ఉత్తరం వెళ్ళే దారేది ఉటోపియా దక్షిణమేది దక్షిణం వెళ్ళే దారేది ఉటోపియాకి ఉత్తరమేది ఉత్తరం వెళ్ళే దారేది ఉటోపియా దక్షిణమేది దక్షిణం వెళ్ళే దారేది ఉటోపియాకి ఉత్తరమేది దక్షిణం వెళ్ళే దారేది ఉటోపియా మిట్లు ఎక్కడ పైన ఎక్కితే కింద దిగుడే పోయా పోయా సరే ఉటోపియాకి వెళ్ళే దారి ఏదన్నా ఉన్నది పూదోట రహదారి ఎలాగా ఎట్ల పాడు ఎక్కేసి గుంతకల్లు దిగేసి తర్వాత దిగాక గుంటూరు వెళ్ళి హైదరాబాదు పోదాం శేషాచలం అడవి అందమైన సెలయేరు 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 ఏరు అక్కడి నుంచి పోగానే కుంభకన్న అవునన్నా అయితే వెళ్ళి చేరిపోతుందా అంగారకం దాటేసి వెళ్ళండి 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 చుట్టేసి వచ్చేసి వెళ్ళి చేరిపోయారా అంగారకం దాటేసి చుట్టేసి వచ్చేసి చంద్రుణ్ణి సూర్యుని ఈడ నుంచి దాటి ఇంద్రలోకం పైన ఒకటికి పోయి మోదీని చూసి శిరమను చూడగా భయంతో దాటి సిగుప్పి గంతులు వేసి భూమిని తెరిచాన పాతాళంకెళ్ళక కర్మ ఏంటో కానీ యమ్ముని చూసేనా స్నానమే చేశాక వెలిగే వచ్చాక గుండ్రంగా తిరిగే శుక్రుడిని చూశానా 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 దారేది ఉటోపియా దక్షిణమేదే దక్షిణం వెళ్ళే దారేది ఉటోపియా దక్షిణమేదే ఉత్తరం వెళ్ళే దారేది ఉటోపియా ఉత్తరమేది దక్షిణం వెళ్ళే దారేది ఉటోపియా ఉత్తరమేది గాలిని ఆపే దారేది ఉటోపియా ఉత్తరమేది వందే నాయకే దారేది ఉటోపియా మెట్లేవి కిందకి దిగే దారేది ఏమిటది నేరుగా వెళ్తే వంతెనగా పోయా పోయా అది సరే అయితే ఆ చోటు ఎక్కడుందో మీకు తెలియదన్నమాట ఎందుకురా నువ్వు ఇలా వణుకుతున్నావు ఎందుకురా నువ్వు ఇలా భయపడుతున్నావు మన ఫ్రెండ్షిప్ ఇవాల్టిదా నిన్నటిదా ఏంటి తుమారు ఏయ్ తుమారు టచ్చింగ్స్ తీసుకొని రారా మీరు ఆశపడద్దు నేను మీకు ఇవ్వంలే మాకే సరిపోకుండా ఉన్నావు నువ్వు ఈ ఊర్లోనే కదా ఉన్నావు జరిగేదంతా నీకు తెలుసుగా అందువల్ల నన్ను క్షమించు ఏంటన్నా టచ్చింగ్స్ తీసుకురారా సంచిలో బంకమట్టు ఉంది కావాలా అది నీ బాబుకు తీసుకెళ్ళి ఇవ్వరా ఎప్పటికైనా మా నాన్న విగ్రహం చేసి పెడతానని చెప్పావు దానికి సరైన మనిషి దొరకాలి కదా
మోడల్ లేకుండా ఎలారా శిల్పాన్ని చేయడం? ఇందులో ఏదో ఒక విగ్రహం ఖచ్చితంగా నిన్ను చంపేస్తుంది. అంతలా హింసించవు పాపం వీటిని. అది సర్లే గాని నువ్వెందుకు నా మెడోనాను చూస్తుంటే అదోలా ఉన్నావు? చాలా రోజులుగా నేను చూస్తూనే ఉన్నాను. అలా నన్ను అనుమానించొద్దు, దీన్ని నా సొంత చెల్లెల్లాగా చూసుకుంటున్నాను. ఓహో, హే నిన్ననయ్యా, యెహోవాకి పరిశుద్ధాత్మకి నా స్తోత్రం. స్తోత్రం అంతా నువ్వే ఉంచుకో. నీకు 150 సార్లు చెప్పుంటాను కదా ఇది యేసుక్రీస్తు ఆయన బొమ్మే కావాలి అని. నీకు అన్ని సార్లు చెప్పినా ఏం చేసావు? ఏమైంది ఫాదర్? ఏమైందని అడుగుతున్నావు? రాయిట్ వచ్చి చూడు, అదిగో నువ్వే చూడు. ప్రభువుని కామెడీ పీస్ చేసి పెట్టావు. ప్రభువు ఇలా పల్లికలించుకుంటూ నవ్వుతూ కనిపిస్తారా ఏంటి? ప్రార్థన చేయడానికి వచ్చిన వాళ్ళని చూసి మీకంతా పనిపాటు లేదా ఎందుకు ఇక్కడికి వచ్చి కూర్చున్నారని కామెడీగా వాళ్ళని చూసి నవ్వుతున్నట్టు లేదు నువ్వు చేసిన శిల? చర్చి మనుషులు విగ్రహం చూడడానికి వచ్చినప్పుడు నువ్వు ఎస్కేప్ అయిపోయావు కదా. ఇంతవరకు యేసులాగా చేసిన బొమ్మలాగా కాకుండా వేరేలా ఉంటుంది కదా అని ఇలా చేశాను నేను. ఆయనకి ఒక చేంజ్ కావాలి కదా ఫాదర్? ఒక చేంజ్ ని ఎవరు మాత్రం ఇష్టపడరు చెప్పండి. చేంజ్ కావాలంటే ఈ శిలని నువ్వే ఉంచుకొని ఆదివారం ప్రార్థనకి ముందు మేము నీకిచ్చిన డబ్బుని మాకు తిరిగి ఇవ్వకపోతే ఊరిలో నుండి గ్రామంలో నుండి కొందరు రౌడీ పిల్లలు ఇక్కడికి వచ్చి దిగుతారు. వచ్చి నిలుచున్నారంటే ప్రభువు మోసిన దానికన్నా పెద్ద సిలువని ఊరు చుట్టూరా నువ్వు మొయ్యాల్సి ఉంటుంది. జాగ్రత్త. రండి రండి, వచ్చి విగ్రహం పెట్టండి. అన్నా, వాళ్ళు చెప్పింది కరెక్టే. యేసుక్రీస్తు కొంచెం నవ్వుతున్నట్టే ఉన్నాడు. సెకండ్ హ్యాండ్ శిల్పం కొనడానికి చర్చి వాళ్ళు ఎవరైనా వస్తారు వాళ్ళకిచ్చేద్దాంలే. అప్పటి వరకు ఆయన ఇక్కడే ఉండనిలే. ఇది ఏ ప్రదేశం? మళ్ళీ గాగుల్టాకు వచ్చానా ఏంటి? ఇదే ఆ దేవుడికి సొంతమైన చోటు, గాడ్స్ ఓన్ కంట్రీ. బాగుంది. నేను అనుకున్నది ఏంటంటే దేవుడికి అన్ని చోట్ల ఉన్నాడని. ఈ ప్రదేశాన్ని దేవుడికి వదిలేసి మిగతాదంతా కొల్లగొట్టుకుపోయారనా మీరనేది? మేము ఎప్పుడూ అంతే. ఏదైతే జరగకూడదని ఆ దేవుడు అనుకుంటాడో అవన్నీ జరిగే చోటే మేము ఆ దేవుడి సొంత చోటు అంటాం. ఆంధ్ర ఈ ఊరు గురించి మాట్లాడుతున్నప్పుడు మనం ఎప్పుడు గొప్పగానే చెప్పుకోవాలి. మీరెవరు? మీరేనా మార్పాప? మీరు గాంధీజీ గురించి విన్నారా? ఆయన ఎవరు? ఆయన కూడా మీలాంటి వారేనండి. ఇక్కడ ఇండియాలో మేము అతన్ని మహాత్మా అని పిలుస్తాం, మహాత్మా గాంధీ. ఓ, నేను ఆయన శిష్యుల్లో ఒకణ్ణండి. చెంబకచేరిలో పరమేశ్వరన్ పెళ్ళై 2 సంవత్సరాల క్రితం నాకు 100 ఏళ్ళు దాటాయి కాబట్టి ఊళ్ళో ఉన్న వాళ్ళందరూ కలిసి ఏకమై నా శిల్పం ఒకటి చెక్కి ఇక్కడ పెట్టారు. అప్పటి నుంచి ఒక జైల్లో ఉన్నట్టుగానే నేను ఇక్కడ బతుకుతున్నాను. మీరు రావడం మంచిదైంది, నాకు ఒక తోడు దొరికింది. విగ్రహం చేశారు అంతేగా, మిమ్మల్ని ఎవరు సిలువ మీదకి ఎక్కించలేదుగా. ఇది కూడా దాదాపు సిలువలో ఎక్కిస్తున్నట్టే. ఈ దేశంలో 1000 కొద్దీ గాంధీగారి శిల్పాలున్నాయి. కాకి కక్కలేనని పారేయడానికి, ప్రేమికులు దాని కింద కూర్చుని ప్రేమను పంచుకోవడానికి, సమూహ ద్రోహులకి వాళ్ల పనులు చేసుకోవడానికి, పాపం మా మహాత్మా ఎంతో కాలంగా ఎండలోనూ వర్షంలోనూ వాళ్ల కోసం నిలబడ్డారు. ఇక మీ విషయం కూడా దాదాపు అలాంటిది. అది అలా ఉంచండి, విగ్రహంగా మారాలంటే మహానుభావుడు అవ్వాలగా. మీరెప్పుడు మహానుభావుడు అయ్యారు? నా గురించి చెప్పడానికి ముందు మీరు ఈ ఊరు గురించి తెలుసుకోవాలి. ఇదే కోకరాంగరా. ఇది కోకరాంగరా పంచాయతీ ఆఫీస్. చాలా కాలంగా నేనే
ఈ పంచాయతీ ఆఫీసులో ప్రెసిడెంట్ గా ఉన్నాను. ఈ కుర్చీని నా దగ్గర నుంచి ఎవ్వరూ లాగలేరు. నేనే బడ్జెట్ అనౌన్స్ చేస్తాను. కావాలంటే చూసుకోండి. ఈయనే ఈ పంచాయతీ ప్రెసిడెంట్, నా అల్లుడు సోమంతమ్ముడు. అవును, ఇతనేం చేస్తున్నాడు? ఇది ఏమైనా పండగ? ఇలాంటి సాంప్రదాయాలు ఈ ఊళ్ళో ఇంకా చాలా ఉన్నాయి. 2014 2015 పంచాయతీ కార్యదర్శిని మార్చేస్తున్నాం. ఇదే ఈ ఉత్తర్వు. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు? చలనగడంలో జూ మ్యూజియం ఉన్నట్టు ఇంకో చోటు కూడా ఉంది. దాని పేరే సెక్రటేరియట్. ఇది అక్కడి నుంచి మొదలైందే, ఇప్పుడు ఇది కూడా ఒక సంప్రదాయమే. ఇది నా స్థలంలో గాంధీ గారి పేరుతో నేను ప్రారంభించిన స్కూల్. నా కాలం తర్వాత సోమన్ తంబి స్కూల్ పేరు మార్చేశాడు. అయ్యగారు వచ్చి ఒకసారి బోర్డు చూడండి. మహాత్మా తమ్ముడు విలాస్ మెమోరియల్ స్కూల్. ఎలా ఉంది? అయ్యా మీరెప్పుడైనా మెమోరియల్ అవుతారు కదా, అప్పుడు మళ్ళీ బోర్డు చేయించక్కర్లేదు. రాసుకో మహాత్మా తంబి విలాస్ స్కూల్, ఇక్కడ అది చాలు. ఇదే షణ్భగచేరి ఇల్లు. తరతరాలుగా పేరు ప్రఖ్యాతలు పొందుతూ వస్తున్న ఇల్లు. ఇల్లు అద్భుతంగా ఉంది. 1947 ఆగస్టు 15వ తేదీ ఇండియాకి స్వాతంత్రం దొరికిన ఆ రోజు రాత్రి ఇంటి బయట యువతులైన నేను నా మిత్రులు దాన్ని సెలబ్రేట్ చేయడానికి మేము కాల్చిన టపాసుల శబ్దానికి లోపల నిద్రపోతున్న బ్రిటిష్ వాళ్ళకి సహకరించిన మా నాన్నగారు గుండాగిపోయి అక్కడే చచ్చిపోయారు. చచ్చిపోయారా? అంటే ఏంటి? మేము ఎప్పుడూ కూడా దాన్ని అలాగే అంటాం. ఎవరికీ ఉపయోగపడని కొన్ని పదాలు అవసరమైన వాటికి కాని వాటికి వాడతాం. పుట్టినప్పుడు జన్మించారు, చనిపోయినప్పుడు చచ్చిపోయారు. క్రైస్తు సంవత్సరం 1947 ఆగస్టు 15 నా జీవితంలో కూడా మర్చిపోలేని రోజు. వీటన్నిటికి మధ్యలో నా పేరు ఎందుకు చెప్పారు? నేను అలా అన్నానా? క్రీస్తు అన్నారుగా. ఓ అదా, క్రీస్తు పుట్టినప్పటి నుంచే ప్రపంచంలో ఉన్నవాళ్ళందరూ సంవత్సరాన్ని లెక్క పెట్టడం మొదలుపెట్టారు. అంటే ఇప్పుడు క్రీస్తు పుట్టి ఇప్పటికి 2015 సంవత్సరాలు అయింది. ఇన్ని సంవత్సరాలు గడిచిపోయాయా? జరిగిపోయిందే తెలియలేదు, అన్నీ నిన్న జరిగినట్టే ఉన్నాయి. ఇది నేను ఉపయోగించింది. ఏంటిది? చాలా తీపైన పనసపండు. పోయినసారి నాకు ఒక్కటి కూడా దొరకలేదు. ఆ అబ్బాయి పిల్లల్ని తీసుకొచ్చి అన్ని పట్టుకెళ్ళిపోయాడు. ఈసారి రాని, నేనెవరో చూపిస్తాను. వీళ్ళంతా ఎవరు? వీళ్ళందరూ ఎవరో నాకు తెలియదు. నేను చనిపోయిన తర్వాతే వీళ్ళందరూ ఇంటికి వచ్చారు. అవును, మీరు ఎలా చనిపోయారు? అది చెప్పడానికి ముందు నా జీవితంలో ఎంతో ముఖ్యమైన ఓ సంఘటన గురించి చెప్తాను. ఇక మీకు ఇవన్నీ ఈయన ఆస్తిని చూసుకోవాల్సిన దిగులు అక్కర్లేదు. ఇక మీ పనులన్నిటినీ ఈ సారదా చూసుకుంటారు. 2 నెలల క్రితం తాడి చెట్టు పడిపోయినట్టుగా పడిపోయారు. ఈ పక్షవాతం కీళ్లవాతం రెండు కలిపొచ్చేశాయి. ఇక జీవితాంతం పడక మీదే ఉంటారు అంతేకదా? మావా త్వరగా మునపట్లాగా అయిపో. మావంట మావ మోసలోడు. ఈ స్కూళ్ళకి పేదవాళ్ళకి ఇచ్చిన స్థలాలు ఉండుంటే ఈ పాటికి నేను ఎంత ధనవంతున్నాయి ఉండేవాడో తెలుసా? ఇప్పుడు కూడా ఎన్నో ఎకరాలున్నాయి కదా, ఏది మిస్ అవ్వకుండా అన్ని నీకే వస్తాయిలే, మరెందుకు దిగులు పడతావు? అందుకని ఆస్తి అంతా వదిలేయమంటావా? పడతాను, నేను అలాగే ఆశపడతాను. ఇగో చూడు, 5 ఎకరాల పొలం దొరికిందా? ఇది కొబ్బరి తోట పత్రం. సరేగాని నా విషయం గురించి నువ్వేం చెప్పలేదు. ముందు నా విషయాన్ని కానివ్వు, ఆ తర్వాత నీ చూసుకోవచ్చులే. అమ్మా శారదా, నువ్వు కాస్త లోపలికెళ్ళు. మావా, ఈ మందులు భోజనం అంతా వేళవేళకు దొరుకుతుందా? నా మావకి ఏ కొరత ఉండకూడదు. మీ మొత్తం ఆస్తిని నేను ఒంటరిగా చూసుకోవాలంటేనే కాస్త భయంగా ఉంది. మీ చెయ్యిని కాస్త ఇలాగవ్వండి.
అలాగే అంతే. నేను మీ అల్లుణ్ణే కదా, నేనేమి బ్రిటిష్ వాడిని కాదు కదా. మావయ్య బాగా రెస్ట్ తీసుకోండి, త్వరలోనే మునుపట్లాగా అయిపోండి. అదొక వాక్మూలం. నా జీవితం మళ్ళీ దక్కుతుందనే నమ్మకం. నేను విన్నదంతా నిజమేనా? మీరు దీన్ని పెళ్లి చేసుకోబోతున్నారని అందరూ చెప్తున్నారు. నువ్వు విన్నది నిజమే. మీకు సిగ్గేట్లేదా? ఈ వయసులో మన అంతస్తుకు సంబంధం లేని ఒక అమ్మాయిని చూసి తనకి నీకన్నా అంతస్తుంది. మామయ్య, నేను ఇంకో పెళ్లి చేసుకోవచ్చు, కానీ ఎందుకు చేసుకోకుండా ఉన్నాను? నేను మీ మీద ఉంచిన ప్రేమకి అడ్డంగా ఇంకొకటి రాకుండా ఉండాలనే నేను పెళ్లి చేసుకోకుండా ఉన్నాను. మీరిలా చేసి ఉండకూడదు. ఒక్క నిమిషం ఆగు. ఎందుకు? బయటికి పోరా, ఇంకెప్పుడు నువ్వు ఇంటి వైపుకి అసలు రాకూడదు. పోరా. అరే, స్వాతంత్రం. ఇక చేర్చడానికి ఏమీ లేదు. మీ ఆస్తి మొత్తం మీ తమ్ముడి పేరు మీద రాశాం. ఇప్పుడు వీటన్నిటినీ ఒకే పత్రంగా మార్చాలి. ఇలా చూడు. చెప్పండి. నా కొడుకు మెచ్యూర్ అయిన తర్వాతే ఇవన్నీ వాడికి చేరాలి. నాకిప్పుడు ఎవరి మీద నమ్మకం లేదు. నేను మొత్తం అంతా మీకే అప్పగిస్తున్నాను. సరే. నేను ఇంకా ఎన్ని రోజులుంటానో నాకే తెలీదు. అయ్యగారు, మీరు చెప్పేది చూస్తే రేపే చనిపోయేటట్టు మాట్లాడుతున్నారు. అయ్యో, నా మావయ్య చచ్చిపోయాడే. మావయ్యా అల్లుడని నేను ఒక్కనే కదా ఉన్నాను. నా దగ్గర కూడా చెప్పకుండా ఇలా చచ్చిపోయావేంటి మావయ్యా? విను, ఇలాగ నన్ను వదిలేసి వెళ్ళిపోయావే మావయ్యా. అవును, ఎవరక్కడ వెక్కి వెక్కి ఏడుస్తున్నారేంటి? అది వెక్కి వెక్కి ఏడవడం కాదు. మా లాంటి వాళ్ళు చనిపోయినప్పుడు ఆల్ ఇండియా రెడీ చూపించే ప్రేమ ఇదే. ఇది చూడటానికి బాగుందే. చనిపోయిన వ్యక్తిని మళ్ళీ ఎందుకు షూట్ చేస్తున్నారు వీళ్ళు? గాడ్ ఆఫ్ ఆనర్, దేశం ఇచ్చే మర్యాద అదే అక్కడ జరుగుతుంది. మీరు చెప్పేది వింటుంటే చాలా బాగుంది. అవును, మీరే చెప్పారు కదా గాంధీని షూట్ చేసి చంపేశారని. అలా అయితే స్వతంత్రం తెచ్చినందుకు కృతజ్ఞతగా ఆయన్ని చంపేశారా? ఇలా చూడండి, మేము అంతే చంపాలని నిర్ణయిస్తే సొంత తండ్రినైనా చంపేస్తాం. యెహోవాకి పరిశుద్ధాత్మకి స్తోత్రం. పరమేశ్వరన్ గారు నమస్కారం. అవును, నువ్వెవరు? ఆ రోజున కాల్పుల్లో చనిపోయిన కాకి కొడుకు నేను. సరే, నీకేం కావాలి? మేమే త్రికాల జ్ఞానులు, ఆత్మలకి మిత్రులం. మీరు నాకు అనుమతి ఇస్తే నేను ఈ కథలోకి వస్తాను. ఇదిగో, ఈ పరమేశ్వరన్ గారు చనిపోయారు కదా, ఆ తర్వాత జరిగిన విషయాలు ఈయనకి తెలియవు. అవి నేను చెప్తాను. ఈయన చనిపోయిన ఒక సంవత్సరం తర్వాత పచ్చకామరులు వచ్చి వీళ్ళ ఆవిడ కూడా చనిపోయారు. ఇక వీడి విషయాన్ని ఏం చేద్దాం? ఈ ఆస్తి మొత్తానికి ఇక నుండి వారసుడు తనే. ఇలా చూడు వకీలు, మా మామ అబ్బాయి పేరు మీద రాసిన పత్రాల్ని నువ్వు తీసుకొచ్చి నా దగ్గర ఇచ్చేయి. ఇలా చూడండి, మీ మామయ్య ఎటువంటి పత్రం ఆ విధంగా రాసి నాకు ఇవ్వలేదు. ఊరికే నాకు చెప్పకయ్యా, అదిగో ఆయన నాకు అన్ని చెప్పారులే.
ఆ పిల్లాడికి 18 ఏళ్లు నిండేదాకా ఆ పత్రం నా దగ్గరే ఉండాలని చెప్పారు. 18 ఏళ్ల తర్వాత నేనే ఇస్తాను, నీకెందుకు ఆ కష్టం? ఆహా, పత్రం మీకు ఇచ్చినందువల్ల నాకేంటి లాభం? పత్రాన్ని ఇస్తే నీ రేంజ్ ని నేను మార్చి చూపిస్తా. ఇలా చూడండి, మీ గురించి నాకు బాగానే తెలుసు. పిల్లాడి ప్రతి పుట్టినరోజుకి ఒక్కొక్క కవర్ తీసుకుని నా దగ్గరికి రా. 18వ పుట్టినరోజు నాడు మాత్రం పెద్ద కవర్ తీసుకురా. కవర్ పెద్దదని నాకు అనిపించిందంటే ఆ పత్రం నీకు ఇచ్చేస్తాను. ఆయన అదే విధంగా ఆ అబ్బాయి ప్రతి పుట్టినరోజు రోజున ఆ వకీల్ ఇంటికి వెళ్ళేవాడు. అలాగే కవర్తోనూ ప్రతి సంవత్సరం కవర్ ఇచ్చాడు. తమ్ముడు 18వ పుట్టినరోజుకి వచ్చాడు. నా పత్రాలు తను మా అక్క. పత్రాలు వెతుక్కుంటూ ఎవరొచ్చినా వాళ్ళకి మంచి ఉపశరణ చెయ్యాలన్న ఆ వకీలు విషయాన్ని తెలుసుకొని అతను ఆ రోజు నుంచి రావడం మానేశాడు. ఇక నేను బయలుదేరుతాను. చాలాసేపటి నుంచి ఫ్రాడ్ చేసిన అతని కథేగా నువ్వు చెప్పేది. ఇప్పుడు ఆ పిల్లాడి కథ చెప్పు. ఆ రోజు పుట్టిన వీళ్ళ పిల్లవాడి కథ చెప్పు. చిన్నప్పటి నుంచి కావాలా? చైల్డ్హుడ్? ఏ, అదంతా వద్దు. ఇప్పుడు 2020లో ఆ పిల్లవాడు ఎక్కడున్నాడో చెప్పు. చెంబగసేరి పరమేశ్వర పుల్లయ్య కొడుకు సిపి సుధంద్రం. చెంబగసేరి పరమేశ్వరన్ పుల్లయ్య కొడుకు సిపి సుధంద్రం. ఎక్కడయ్యా నీ పార్టీ మనిషి? ఈరోజు కూడా రాలేదా? లేదంటే వేరే కేసుని పిలవండి. ఈ మనిషి అసలు ఏవైపోయాడు? కిందసారి కేసుకు పిలిచినప్పుడు రాలేదు, తర్వాత ఇంట్లోంచి బయటికి గంటేశానని నన్ను తప్ప పట్టకూడదు. ఛా, ఈ సాక్షిని పిలవడానికి వెళ్ళిన నా అసిస్టెంట్ ఇంకా రాలేదు. ఏమయ్యాడో ఏంటో. కొంచెం తప్పుకోండి, 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 తప్పుకోండి. ఏంటయ్యా ఇది? లోపలికి రా. నమస్తే అయ్యా. పోయినసారి కేసులో నిన్ను చూడలేదే, హాజరు కాకుండా ఎందుకున్నారు? మిమ్మల్నే అడిగేది, వినపట్టలేదా ఏంటి? మా ఊరిగుళ్ళో ఏనుగు ధ్వంసం చేసిందయ్యా. దానికి ఈ కేసుకు ఏం సంబంధం అయ్యా? ఏనుగు ధ్వంసం చేయగానే అందరూ పరిగెత్తారయ్యా, దాని వెనక నేను పరిగెత్తాను. పరిగెత్తుకుంటూ వెళ్ళి చెట్టెక్కా. యువర్ ఆనర్, ఏనుగలా చేసినందుకు మనుషులు అలా పరిగెత్తినందుకు ఏంటి సంబంధం? అడిగిన ప్రశ్నకైనా జవాబు చెప్పలేదు. ప్రశ్నకు సమాధానం ఇదే కదా. సాయంత్రానికి ఏనుగు కుదుట పడింది, అప్పుడే నేను చెట్టు నుంచి కిందకు దిగ్గలిగాను. మరి ఇక్కడికి నేను ఎలా రాగలనయ్యా? అక్కడికి వెళ్ళి నిలబడ. నువ్వు కొత్తగా విట్నెస్ లిస్టులో చేర్చిన మనిషి వచ్చాడా? ఎస్ యువర్ ఆనర్, వచ్చారు. అవును, ఇతనెవరు? యువర్ ఆనర్, ఈయనే పరమశివం పెళ్ళై అడ్వకేట్. చెప్పేదంతా నిజం, నిజం తప్ప ఇంకేమీ లేదు. నేను నిజం తప్ప అబద్ధం చెప్పను. మీ పేరేంటి? నిజం తప్ప అబద్ధం చెప్పను. మీ పేరేంటిని అడుగుతున్నాను? నిజంగా చెప్తున్నాను, నేను చెప్పేవన్నీ నిజాలు. పరమేశ్వరన్ పెళ్ళై తెలుసు కదా? టీ తాగలేదే. మీ ముందే కదా పరమేశ్వరన్ పెళ్ళై కొత్త పత్రాన్ని తయారు చేసింది. లేదు, నేను అసలు టీ తాగలేదు. నేను కోర్టులో ఉన్నాను, మళ్ళీ ఫోన్ చేస్తాను. మిస్టర్, కోర్టులో మొబైల్ యూజ్ చేయకూడదని నీకు తెలీదా? అది కాదు, అది ఒక అర్జెంటు. మధ్యాహ్నం లంచ్ బ్రేక్ వరకు అక్కడే నిలబడు. అయ్యా, నాకు కొంచెం పనుంది. చూడండి జడ్జి గారు, ఇక్కడ ఏంటి? ఈయన తెలియకుండా చేసేశారు, మీరే క్షమించి వదిలేయాలి. మీరెవరు? నేను ఇతనికి పాత ఫ్రెండ్ అయ్యా. చాలా బాగుంది, మొబైల్ తీసుకుని అందరూ గుంపులుగా వచ్చారా? మధ్యాహ్నం దాకా మీరందరూ అక్కడే నిలబడండి. వెళ్ళండి, అటు నిల్చోండి. వచ్చే నెల 25వ తేదీకి ఈ కేసుని వాయిదా వేయటమైంది. రే 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 రే,
మీ నాన్నగారికి ఏమైందిరా? నాన్నకు అలసి మెస్ 5 ఏళ్ళు అయ్యింది. బండిలో ఇక్కడికి వచ్చేంత వరకు ఆయనకు సమస్య ఉన్నట్టు నీకు తెలియలేదా? ఇక్కడికి వచ్చే వరకు బాగా నిద్రపోయారు, అతనికి ఏం తెలియలేదు. ఇలా చూడండి, ఆయన్ని ఇక్కడికి తీసుకురావడానికి నాకు 10,000 ఖర్చు అయింది. నేను అదేను నా ఫీజు కలిపి మీకు లిస్ట్ ఇస్తాను, ఆయనకు చెప్పేయండి. పదవయ్యా, ఇప్పుడు ఆ పాత అడ్వకేట్ దొరికాడు కదా, మనం ఆ మనిషి ఇంటికి వెళ్ళి పత్రాలు వెతికితే ఏంటి? ఇంకెందుకయ్యా అతన్ని వెతుకుంటూ మనం వెళ్ళడము? దేవుడు నా వైపే ఉన్నాడు, అన్ని మర్చిపోయాడు కదా అతను. నువ్వేంటి పళ్ళు చూపిస్తావు, పద పండితే. ఇతను ఎక్కడికి వెళ్ళాడు? హలో, 3-4 గంటలకు ఎక్కడ పడుకొని ఉన్నాను? దీనికన్నా జైల్లో పడుకోవడం మేలయ్యా. స్విచ్ ఆఫ్ అయింది, ఇప్పుడు వచ్చేస్తాడు. ఆయన ఇప్పుడయ్యా వచ్చేది, నాకు ఆకలిస్తుంది. ఇప్పుడే కదా 10 పరోటాలు 2 చికెన్లు తిన్నావు. అది ఎప్పుడో జీర్ణమైపోయిందయ్యా, షేవ్ చేసుకుంటే నాకు ఆకలిస్తుంది. గడ్డమా? 30 సంవత్సరాలుగా ఈ గడ్డాన్ని పెంచుతున్నాను, సలూన్కి తీసుకెళ్ళి అనవసరంగా గొరిగించేశారు కదయ్యా. అయ్యో, దానికి కలిపి నేను ఇచ్చేస్తాను. ఇస్తానంటే సరిపోదు, ముందు ఇవ్వు. వీడెందుకు పావులో నన్ను ఫోటోలు తీసుకున్నాడు? నేను అవార్డు పొందిన ఫోటోగ్రాఫర్. అయితే నాకేంటయ్యా, ఫోటోగ్రాఫర్ అంట. సిపిఎం మెజిస్ట్రేట్ ఊరి తీశారనుకుంటాను. దీనికి మించి నన్ను ఊరు కూడా తీస్తారా? మిమ్మల్ని అనలేదండి. తీసినా పర్వాలేదే, ముందు డబ్బు ఇవ్వండి. పిలవయ్యా. ఫోన్ స్విచ్ ఆఫ్. లేకపోతే ఏదైనా కొనివ్వయ్యా, పొట్టలో రైలు తిరుగుతున్నాయి. ఓ, అయితే ఊరి తీయలేదు. హే రావయ్యా. అన్నం పెడతారా? ఏంటి సిపి, ఎక్కడికి వెళ్ళావు ఇంతసేపు? ఎంతసేపు నుంచి వెయిట్ చేస్తున్నానో తెలుసా? ఆ మ్యాజిస్ట్రేట్ నన్ను అక్కడే ఉండమని చెప్పాడు. దీనంతరికి నీ ఫోన్ కాల కాదు. ఇదిగో ఇతనే అతను. ఒక అమాయక తండ్రి లక్షణాలన్నీ ఉన్నాయి చూడు. నన్నేంటి చర్చ్ ఫాదర్ చేసేద్దాం ప్లాన్ చేస్తున్నావా? 30 సంవత్సరాలుగా పెంచిన గడ్డం తీసేసావు నువ్వు, చాలా కోపంలో ఉన్నాను నేను. దొంగ ముఖంలో ఉన్నాడు. ఇలాంటి ఒక వ్యక్తిని సెట్ చేయడానికి నేను చాలా కష్టపడ్డాను. రేపు పత్రికల్లో ఈ మ్యాటర్ వేయడానికి కూడా మొత్తం రెడీ చేశాను, నువ్వు చెడగొట్టుకు. తర్వాత మీ 25,000 పోయాయి, దాన్ని లైవ్. కూతురు పెళ్లి కోసం నగలకొండానికి వెళ్తూ బస్సు దిగేటప్పుడు మీ డబ్బు పోయిందనమాట. కాదా, అర్థమైందయ్యా, ముందుకెళ్ళు. ఆ డబ్బు దొరికింది ఇతనికి. పెద్ద మనసున్న ఇతను మిమ్మల్ని కనిపెట్టి ఆ డబ్బుని పోలీసుల ముందు మీకు ఇస్తున్నాడు, ఓకేనా? అయ్యో పాపం. మనమందరం కలిసి ఒక ఫోటో తీసుకుంటున్నాం. పోయిన డబ్బుని తిరిగిచ్చేసి స్వతంత్ర జ్యోతి అని ఒక టైటిల్ పెట్టి ఫోటో రేపు పత్రికల్లో వస్తుంది. అయితే మ్యాటర్ అంతేనమాట. అది మ్యాటర్. పావులోడు వచ్చేసాడు. చెప్పేటప్పుడు ఫోటో తీసుకోవాలి, మీరు రండి. స్టేషన్ నుంచి బయటికి రాగానే డబ్బు నా చేతికి ఇచ్చేయాలి, అందులోంచి 2,000 మీకు ఇస్తాను, ఓకేనా? అయితే నా 30 సంవత్సరాల గడ్డం దానికి నేను విడిగా ఇస్తానయ్యా. రే, దీనంతటి కలిపి డబ్బులు ఎక్కువతాయి కదరా. ఇదంతా మీ మంచి కోసమే. తనని ఓడించాలంటే ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే ఇమేజ్. వీణ్ణి ఎలా ఎంక్వైరీ చేయాలి? ఒక టెర్రరిస్ట్ ఇంట్రాగేట్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. మళ్ళీ పట్టిన సరంటే నువ్వేనా? ఆ వ్యక్తి ఇప్పుడు జైల్లో ఉన్నాడు సార్. మరైతే నీ పేరు? ఏయ్, నా పేరు గోపాలకృష్ణ. గోపాలకృష్ణ, రామకృష్ణ, దాసప్పన్. ఏదైనా ఒక్క పేరు చెప్పరా? దాసప్పన్. అయితే కనిపించకుండా పోయింది నీ డబ్బు. అవును సార్. దొరికింది ఇతనికి. అవును. ఇద్దరు ఒకే బస్సులో ప్రయాణించారు. సార్, నువ్వు ఎడిపై వెళ్ళావు? గాంధీనగర్. నేను వంటవు. మరి నువ్వు? గాంధీనగర్. గాంధీనగరా? అయ్యో, ఒకడు వంటవును, ఇంకోడు గాంధీనగర్, రెండు ఆపోజిట్ లో ఉన్నాయి. మరి మీరిద్దరు ఎలా ఒకే బస్సులో వెళ్ళారు? నీ దగ్గర ఎంత డబ్బులు ఉండాలని చెప్పావు? 30,000. 35,000. 30,000 35,000 అదేం లెక్కరా? అదేమో 35,000. అది సరే, గానీ ఆ డబ్బులు దేనికి ఉంచావు? అమ్మాయి పెళ్లికి బంగారం కొందామనండి. నీకు పెళ్లి వయసులో ఒక కూతురు? లేదు సార్, చెల్లెలి పెళ్లి. నేను నిన్న అడిగానా? నేను అప్పుడే వాడికి చెప్పాను సార్, నేను ఒక యూత్ అని. దొరికిపోయామే. తీరా తీయరా రే. అయ్యో, 3 కిలో మీద కొట్టకండి అయ్యా. ఏంట్రా అది? అది పంచతీరా విప్పు. తీరా తీ బడిది తీరా. విట్టి ఎక్కడి నుంచి దొంగలు వచ్చా చెప్పు. ఈ డబ్బు వీడి దొంగలించింది. ఇందులో ఎక్కువ డబ్బు ఉంది కాబట్టి ఇది ఎవరు సొంతమో ఇప్పుడు చెప్పలేదు. ఇంకా తెలిసేదేముంది? మీరు వెళ్ళండి, ఏదైనా తెలిస్తే నేను ఫోన్ చేస్తాను. నామే బండి ఎక్కడన్నా? రే, ఎందుకు పనికిరానుడా? నేను ముందుగానే చెప్పాను కదా ఎన్ని జరుగుతాయని. 25,000 రూపాయలు. ఆ రిసీవర్ దగ్గర నేను ఏవేవో అబద్ధాలు చెప్పి తీసుకున్న డబ్బు, 3 నెలలకు సరిపడే డబ్బు మొత్తం పోయింది. అంతా ఓకే, నేను బలవంతం చేయడం వల్లే కదా మీరు ఒప్పుకున్నారు. కానీ ఇప్పుడు కథంతా పూర్తిగా మారిపోయిందిగా. పత్రికలో మనం ఒక న్యూస్ వేసేద్దాం. పోలీసు వెతుకుతున్న ఒక నేరస్తుణ్ణి ప్రాణాలను అడ్డం పెట్టి ఎలాగోలా పోలీసులకు అప్పగించాడు. ఎవరు? మీరేనా? ఇలా చూడు, తమాషాలు చేయకే, నన్ను మరీ మూర్ఖుణ్ణి చేయకు. జరగని విషయాలని నువ్వు చెప్తున్నావు. జరుగుతుంది. మీ ఫోటోతో పాటు రేపు ఈ న్యూస్ పేపర్లో వస్తుంది, అందరూ అదిరిపోతారు. నేను చెప్తున్నాను కదా, జంక్షన్లో నేను రేపు ఒక ఫ్లెక్సీ పెడతాను. సరికొత్త నాయకుడి ఉదయం,
సిపి స్వతంత్రం 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 స్వతంత్రం. ఇక్కడుంటే ఫోటో ఏం బాగోలేదు, వెనకాల పచ్చ పచ్చగా ఉంటే బాగుంటుంది. కొంచెం బయటికి రండి, ఫోటో బయట తీస్తాను. నాకు ఫోటో తీస్తే నా వెనకాల మా నాన్న ఫోటో ఉండాలి, కావాలంటే అక్కడి నుంచి ఫోటో తీ. స్మైల్ ప్లీజ్. కొంచెం నవ్వండి సార్. ఈ నవ్వు చాలేరా? నవ్వితేనే నేను ఫోటో తీయగలను. సిపి ఒకసారి నవ్వయ్యా, ఇదిగో ఇలాగా. నవ్వితే చాలు, భయపెట్టక్కర్లేదు. ఎందుకు నవ్వుతున్నారు? ఫ్లెక్స్ అంటే దమ్ము పడి ఉండటమే ఇప్పుడు స్టైల్. మా నాయకుడిని మీరు చూసింటారు కదా, మేమెవరం కూడా ఎప్పుడూ నవ్వుతూ ఉండవు. నవ్విస్తాడు. నువ్వు నవ్వితేనే నేను ఫోటో తీయగలను. ఎక్కడి నుంచి తెచ్చావురా వీణ్ణి? పిచ్చికి పరాకాశలా ఉన్నాడు. ఈ ఫోటో నాకేమొద్దు. నాకు ఫోటోగ్రఫీలో స్టేట్ అవార్డు వచ్చింది. అవార్డు రివార్డు అని చెప్పరా? వెళ్ళు, వినండి, నెట్టకండి. నేను కట్గా మృగాన్ని ఫోటో తీశాను, కానీ ఇలాంటి మృగాన్ని ఎప్పుడూ తీయలేదు. నువ్వు దానికి కరెక్టరా? అయితే ఫ్లెక్సీని ఎలా పెట్టడం? ఫ్లెక్సా? ఏ ఫ్లెక్స్? పత్రికల్లో వస్తుంది కదా అజ్జాలే. మన పంచాయతీలో సోము తమ్ముడు ఫ్లెక్సీ పెట్టకుండా ఏ సభ జరగదన్నా. మనమేమన్నా తక్కువ? పాత ఫోటో ఉంటే ఇవ్వండి, దాన్ని పెట్టి అడ్జస్ట్ చేద్దాం. ఒక్క నిమిషం, రాత్రి తినడానికి అందరూ ఉంటారా? ఇది వేరే, సపరేట్ గా అడగాల. ఎప్పుడు అంతే కదా. ఎలాగో సినిమా పేపర్లోకి వస్తుంది కదా. ఆ సోమన్ గాడికి సమస్య వస్తే నాకు సంతోషమేగా. సరే, ఇప్పుడు వెళ్ళి చేపలు కొని అలాగే మాసం కూడా 2 కిలోలు పట్టుకొని రా. అన్ని ఇందులో రాశాను, మర్చిపోకు. అమ్మా. ఏంటి? డబ్బు. డబ్బులు నిన్నే కదా ఇచ్చాను ఈ నెల ఖర్చులకి. నేను ఎలాంటి తప్పు చేయలేదు. ఏంటి అందరి మోకాలు ఒకలాగున్నాయి? అది రిసీవర్ సంతకం పెట్టలేదు, అందుకని ఖర్చులకు వచ్చే డబ్బు కాస్త లేట్ అవుతుందని చెప్పాడు. అదే కదా చెప్పింది. అవునవును. వెనకాల కూర్చున్నావా? ఇప్పుడు అడుగుతున్నావా? సిపి, మనం ఇరుక్కున్నాం, అదిగో అలా చూడు. కొబ్బరినంతా కోసి వేస్తున్నారు. ఇంతలో వీడిని చూసేసి వీడితో పాటు వచ్చేసా. వీడి ఇటువైపే వస్తున్నాడని చెప్పాడు. తర్వాత నిన్న నా దగ్గర తీసుకున్న 25,000 రూపాయలకి సంతకం పెట్టాలి, రిసీవర్కి ఇవ్వాలి. సరే గాని డబ్బులు తీసుకోలేదని నాతో చెప్పావు కదా. అయ్యయ్యో, 25,000 అంటే 3 నెలల ఖర్చులకు వస్తాయి కదా. దేవుడా, ఎందుకోసం తీసుకున్నావు? కదంతా ఇక్కడ అడగండి. ఎలాగో డబ్బులు పోయాయి. ఎక్కడ పోయాయి? ఎస్ఐ నోట్లోకి వెళ్ళిపోయింది. ఇక 3 నెలలకి ఉన్నదాంతో అడ్జస్ట్ అవ్వండి, ఖర్చుకి వేరే డబ్బులు లేవు. అర్థమైంది. అయితే కొన్ని రోజులకి సది కూడా ఊరగాయే. సరేనా, మరి ఇంకేం చేస్తాం? కోట్లలో డబ్బున్నా సరే ఏదో ఇంటి ఖర్చుల కోసం రాజకీయ నాయకుల దగ్గరికి వెళ్ళి అడుక్కోవలసి వస్తుంది. అలా వచ్చిన డబ్బు కూడా ఎక్కడికో తీసుకెళ్లి తగలబెట్టేయడం. మిగతా వాళ్ళందరూ పస్తుండాలా? రే, నాకు ఆకలేసిందంటే నూతిలో దూకి చచ్చిపోతాను. సంతకం. ఇలా చూడన్నా, నేను వచ్చింది ఆ ఫ్లెక్స్ గురించి మాట్లాడడానికి. 6 అడుగులా 12 అడుగులు. ఇప్పుడు ఈ ఒక్క దెబ్బ చాలనుకుంటా అంతేగా? కొట్టినందుకు కారణం చెప్తే ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. ఫోటోకి తగ్గట్టుగా ఫ్లెక్స్ కాల్తో తీసుకోమన్నాను లేదా? అవును. ఈ పావుర మాస్టర్ గారిని తీసుకొచ్చినందుకు నిన్ను కొట్టాను. అలాగా? సరే, రుద్దుకుని జాలికి బయలుదేరు. మరి సంతకం, ఫ్లెక్స్ అది మేము ఖచ్చితంగా పెడతాంలే. మేము ఒక్కసారి చెప్తే 100 సార్లు చెప్పినట్టే నువ్వు బయలుదేరు, బయలుదేరు. అలాగే. మాంగళ్యం తాంతునా. సరిత, పగిలిపోయింది. పగులుతుంది? పగిలిపోయినట్టే కదా నువ్వు నించున్నావు. దానికి తగ్గట్టు ఒక పేరు, సరిత. ఆయన నా పేరు పెట్టి పిలుస్తుంటే నేను కంట్రోల్ తప్పిపోయాను. ఆ పిలుపులో ఎంత గంభీరం ఉంది. ఎలాగెలాగా? లేదు, ఆయన పిలుస్తున్న సమయంలో ఆయన చూస్తున్నప్పుడు నువ్వు మెలికలు తిరిగిపోతున్నావు. కానీ అలాంటి వేషాలన్నీ ఇక్కడ వద్దే. పగిలింది అదే స్వాతంత్ర అన్న. నేను స్వాతంత్ర అన్న అలా పిలవద్దని చెప్పానా లేదా? లేచి అలవే. గాజు ముక్కలు అదంతా నేను చూసుకుంటాలే. ఈ ఫోటోని ఇలా పగలగొట్టింది ఎవరని అడుగుతున్నాను? ఇది కూడా పగిలిపోయిందా? మంచిదే. నాకు తెలుసు ఇలా చేసింది నువ్వేనని. నాకు బాగా తెలుసు. ఒక వస్తువు ఇంట్లో జాగ్రత్తగా ఉంటుందా? ఇకపై నా గదిలోకి వచ్చి ఏమైనా వస్తువు తీసుకోవాలంటే నా అనుమతి లేకుండా తీసుకోకండి. ఇది నా ఇల్లు. ఇల్లు ఎవరి సొంతమో కొన్ని రోజుల్లో తెలుస్తుంది, అప్పుడు చూసుకుందాం. అలా కొనుక్కోకండి, నా మొహమే చెప్పండి. నేను ఒట్టి సున్నా అని మీరు అనుకుంటున్నారు, అది తప్పు అని మీరు రేపు ఉదయం పేపర్ చూడగానే మీ అందరికీ తెలుస్తుందిలే. పోలీసులు బలంగా వెతుకుతున్న ఒక పెద్ద నేరస్తుణ్ణి ప్రాణం లెక్క చేయకుండా పట్టిన పోలీసు. 30కి పైగా దొంగతనాల కేసులో వెతుకుతూ వస్తున్న డేంజర్ దాసప్ప ననబడే అతి పెద్ద నేరస్తుణ్ణి చాలాసేపు కొనసాగిన ఫైట్ తర్వాత ఇదిగో ఇటు చూడండి అయ్యా, సబ్ ఇన్స్పెక్టర్ పురుషోత్తమన్ ప్రాణాన్ని పణంగా పెట్టి పట్టుకున్నారు. రే, ఇదిగో చూడరా ఫోటోలో నేనే అందంగా ఉన్నాను. మీరు కొంచెం టెన్షన్ అవ్వకుండా ఉండండి, దీనికంటే మంచిది ఏదో వస్తుందని అర్థం.
ఫ్లెక్స్ కనిపెట్టడానికి ముందు ఇక్కడెవరూ అసలు మంచి చేయలేదా? ఇలా చూడరా, నిన్ను వదిలానంటే ఇక్కడి నుంచి స్ట్రైట్గా అమెరికాకి వెళ్ళిపోతావు. అన్న క్షణం సేపు, ఈ ఊరంతా నీకు మర్యాద ఇచ్చే ఒక రోజు తప్పకుండా వస్తుంది. వచ్చేదారిలో ఎవరిని ఉండొద్దని చెప్తారు. కొంచెం మూసుకుంటావా? ఏంట్రా వచ్చేది? సోదరుడు సహోదరుడు, ప్రపంచంలో ఇటువంటి పేర్లు ఇంకెక్కడా ఉండవనుకుంటా. కార్మికుడు శ్రామికుడు, సిపి స్వతంత్రం. నా పేరు మీనా కుమారి, నా ఊరు కన్యాకుమారి. గారు కిందకి రండి, ఊరికి ఏమన్నా వేష వెలసులు తీసుకురండి. నేను జామీన్లో బయటకు వచ్చేసాను. ఎలాగైనా ఆలోచిస్తున్నారు కదా, కొంచెం ఫేమస్ అయిపోతే చాలండి. ఎంత పెద్ద నేరస్తుడైనా ఈజీగా బయటకు వచ్చేయవచ్చు. నేను ఇప్పుడు ఫేమస్ అయ్యా కదా. అయ్యో, నా బిఎండబ్ల్యూకి స్టాండ్ వేసేస్తాను. చాలా థ్యాంక్స్ సిపి గారు. ఆ ఫోటోని నా భార్య పేపర్లో చూడగానే నన్ను వదిలేసి వెళ్ళిపోయింది కదా, ఇప్పుడు నాతోనే వచ్చి మళ్ళీ ఉంటానంటుంది. తర్వాత మా యూనియన్ ఉంది కదా, ఆంధ్రప్రదేశ్ దొంగల యూనియన్, అందులో నాకు సన్మానం కూడా చేస్తున్నారు. దీని అంతటికే కారణం మా సిపిఐ గారే. మీరు చేసిన సహాయాన్ని నేను డై అయినా మర్చిపోను. మీరు బాధపడకండి అయ్య గారు, మీ ఫోటో కూడా పేపర్లో ఖచ్చితంగా పడుతుంది. నన్ను నమ్మండి, చెప్పేది డేంజర్ దాసప్పన్, నేను ఉంటానయ్యా. రేయ్, న్యూస్ పేపర్లో నీ ఫోటో పడుతుంది, చనిపోయిన వాళ్ళ న్యూస్లో చూస్తూ ఉంటా. వీళ్ళిద్దరికీ మధ్యలో ఒక పెద్ద బంధం ఉంది, అది మాత్రం చెప్పకపోతే ఈ కథ ఒక ఇంచు కూడా జరగదు. చట్టబద్ధంగా తమ్ముడితో తలబడితే సరిపోదు, శారీరకంగా కూడా అవసరం. త్వరగా ఎత్తండి. ఎత్తమన్నానా? నీ వల్ల అవుతుంది. అది ఎత్తండి. నరసింహపురం ఎవరైనా ఉన్నారా? త్వరగా దిగండి, త్వరగా దిగాలి, దిగాలి దిగాలి. మంచి ఫ్లోలో కథ పోతోంది కదా, మధ్యలో ఏ అమ్మాయి ఎవరు? అన్ని కథల్లోనూ ఒక హీరోయిన్ కావాలి కదా, ఈమెనే ఆ హీరోయిన్. ఎవరు వస్తున్నారో చూడు. ఇది చనిపోయిన నబీసా సార్ కూతురే కదా, తను ఇప్పుడు టెర్రరిస్టులతో ఉంటోంది అంటున్నారు నిజమా? అవునులే, ఇక్కడ తుపాకులు బాంబులు దాచిపెట్టారు, దాన్ని వెతకడానికి వెళ్తున్నారులే. సిపి నాలుగో క్లాస్లో రెండు సార్లు ఫెయిల్ అయిపోయి ఐదో క్లాస్లో వెళ్ళాడు. ఆ టైంలోనే ఉమా ఒకటో క్లాస్ చేరడానికి ఆ స్కూల్కు వచ్చింది. ఆ తర్వాత సిపిఏమో ప్రతి క్లాస్లోనూ రెండేళ్లు ఫెయిల్ అయ్యి తొమ్మిదో క్లాసు చదివేటప్పుడే పక్క క్లాస్లో ఉమా కూడా తొమ్మిదో క్లాస్కి వచ్చేసింది. అనుకున్నట్టుగానే పదో క్లాస్లో సిపిను ఉమాను కలిసి చదువుకున్నారు. ఉమాకు తెలియకుండా స్కూల్ బెంచ్లో ప్రారంభించిన ప్రేమ సిపి మనసులోనే చాలా కాలం ఉంచుకున్నాడు. చాలా సంవత్సరాల తర్వాత చేసేదేమీ లేక చివరి అవకాశంగా సిపి ధైర్యంగా దిగాడు. స్నేహితులతో పాటు ఉమని పెళ్లి చూపుల కోసం వెళ్ళాడు. అక్కడ అసలు ఏం జరిగిందో మనం చూద్దామా? రాబోయే పార్టీ సభలకు ముందే పెళ్లి జరిపించాలని మా పార్టీ నాయకుడు టీకోయి డిసైడ్ చేశారు, అంతే కదా? అవునవును, అయితే పార్టీ మీటింగ్లు ఊరేగింపులు అన్ని పెట్టుకుని బిజీగానే ఉంటాం, అంతే కదా? అవునవును. దానికి సిపి పార్టీలో ఉన్నారా? ఆయన కాదు, సిపికి సొంత వాళ్ళని చెప్పుకోవటానికి మేం మాత్రమే ఉన్నాం. అలాగనే ఎవరు చెప్పారు? ఇప్పుడు తనకి చాలా మంది చుట్టాలు ఉన్నారు, అంతేకాకుండా నేను ఉన్నాను. అమ్మో, వెళ్ళి చెప్పు. కృష్ణ, కొంచెం లోపలికి వస్తావా? ఇదో వస్తున్నా. ఇది తనతో ఏదో మాట్లాడుతుందట. సరే మాట్లాడని, ఇప్పుడంతా మామూలే కదా. నేను మాట్లాడాలనుకున్నది ఆయనతో కాదు, కూడా వచ్చిన వాళ్ళు. ఇలా చూడు, ఒక విషయం నేను చెప్పేది విను. సెంబగసేరి పరమేశ్వరన్ సార్ కొడుకే అతను. ఇలాంటి ఒక సంబంధం దొరకడమే అదృష్టం. ఏది ఏమైనా నేను మాట్లాడాల్సిందే. ఆ
ఒప్పుకుంటున్నాను, కానీ నాకు కొన్ని కండిషన్స్ అవి ఉన్నాయి. చెప్పండి. మీతో కాదు, వీళ్లతోటి. తెలుసు కదా నేను ఒక యాక్టివిస్ట్ని. మేమందరం కమ్యూనిస్టులం. భార్యనయ్యాను కదా అని వంటింట్లోనే పడుకోవడం నా వల్ల కాదు. పడుకోవడానికి అక్కడ చాలా రూమ్లున్నాయిలే. సమాజ సేవ చేయటం వల్ల రాత్రింపవళ్ళు నేను తిరగాల్సి వస్తుంది. ఎప్పుడూ రాత్రుళ్ళు ఆలస్యంగానే ఇంటికి వస్తుంటాను. నాకు చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు, ఆడవాళ్ళు ఉన్నారు, మగవాళ్ళు ఉన్నారు. రాత్రి లేట్ అవుతుందని చెప్పినప్పుడే అర్థమైంది. తర్వాత పెళ్ళవగానే వెంటనే పిల్లల్ని కానమనకూడదు. పెళ్ళైన వెంటనే ఎవరు పిల్లల కనేరు. ఈయన ఎవరు? నేను కామ్రేడ్ విక్రమాదిత్యన్, సిపికి స్నేహితుణ్ణే. మీరు పెట్టిన అన్ని డిమాండ్స్ కి సిపి ఒప్పుకుంటాడు, కరెక్టే చెప్పానా? ఇందులో ఏదైనా కష్టం ఉంటే చెప్పేసేయండి. కష్టం ఉంది, ఇది అలా వదిలడానికి వీల్లేదు. నాకు ఎటువంటి కష్టం లేదండి. చివరిగా మరో కండిషన్ కూడా ఉంది. అరేరే, ఇంకా కండిషన్స్ ఉన్నాయా? నన్ను పెళ్లి చేసుకునేవాడు మినిమం 10th అయినా పాస్ అయి ఉండాలని నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నా. 10th పాస్ అయిన సర్టిఫికెట్ తో ఎప్పుడు మీరు వస్తే అప్పుడు పెళ్లి చేసుకోవచ్చు. చిన్న వయసులోనే నేను పాస్ అవ్వలేదు. దేవుడా. ఏంటమ్మా? హా, సిపి అన్నా. సిపి అన్నా, నేను గుర్తులేనా? నేనే సునంద. ఇంతకు ముందు నన్ను చూడడానికి వచ్చారు. మీకు పెళ్ళైపోయిందా? ఆ లేదు. ఇప్పుడు నాకు డైవర్స్ అయిపోయింది. ఇప్పుడు నేను సొంత ఇంట్లోనే ఉంటున్నాను. ఇంటికి దారి తెలుసు కదా, ఫ్రీగా ఉన్నప్పుడు రండి. అమ్మ మంచం మీదే ఉంటుంది. మీరు 10th పాస్ అవ్వాలని నేనేం కండిషన్ ఏది పెట్టను. అంతేకాదు, 10th అనేసరికి నాకు విసుగొస్తుంది అనుకోండి. సరే వస్తాను, రండి పిల్లలు. ఏంటి బంగారం? కొంచెం ట్రై చేసి చూద్దావా, ఎందుకంటే ఇది కొంచెం ఎక్స్పీరియన్స్ పార్టీ కదా. ఫ్రీగా ముగ్గురు పిల్లలు కూడా దొరుకుతారు. సర్వీస్ లో ఉన్నప్పుడే నాన్నగారు చనిపోయారు, నీకు తెలుసు కదా. బిఎడ్ చదువుతున్నప్పుడు ఆ సమయంలోనే నాకు ఈ జాబ్ దొరికింది. జాబ్ లో జాయిన్ అయినప్పుడు డబ్బు గురించి సోమన్ నాకేమీ చెప్పలేదు. మీకు శ్యామల తెలీదా? నాతో కాలేజ్ లో చదువుకుంది. వీళ్ళ నాన్న మాకు చదువు చెప్పేవారు. ఈయన తన హస్బెండ్ వేణు. అమ్మా, నన్ను చూడటానికి ఇప్పుడు కొందరు వస్తారు. పెళ్లి చూపులు కాదమ్మా, నదిని రక్షించే అసోసియేషన్. మధ్యాహ్నం వాళ్ళు ఇక్కడే భోజనం చేస్తారు. పనిలోంచి తీసేసినట్టు నోటీస్ ఎప్పుడిచ్చారు? పోయిన వారమే. స్కూల్లో ఉన్న మాస్టర్ గారు అతని భార్యను పోస్టింగ్ తీసుకొద్దామని చూస్తున్నారు. దానికి 5 లక్షలు ఇచ్చినట్టుగా నేను విన్నాను. సిపి, బండిలో గ్యాస్ అయిపోయింది. ఇది తెలిసిన విషయమేగా, తన ఇంటి ముందు రాగానే నీ బండిలో ఉన్న గ్యాస్ మొత్తం పోయేలా ఉంది. ఇప్పుడు కరెక్ట్ చేస్తాను. అనామ్, ఎక్కడికి వెళ్తున్నారు? ఉమాదేవిని ఒకసారి చూడాలి. ఓ, పిల్లని చూడడానికి వెళ్తున్నారు అనుకుంటాను. నాకు తెలిసి ఆ మొబైల్ మాట్లాడుతున్నాడే అతనే పెళ్లి కొడుకు. వాడిని చూస్తుంటే 10th పాస్ అయినట్టు లేడే. ఆ లెటర్ చూసిన తర్వాతే నిన్ను చూడాలని నాకు ఆశ కలిగింది. ఇకపై నువ్వు అనుకుంటేనే ఏదైనా జరుగుతుంది. ధైర్యంగా వెళ్ళు, మీ పని నీకు దొరుకుతుంది. నేనున్నాను కదా. ఆ రండి రండి రండి, లోపల కూర్చోండి, వచ్చేస్తాను. తన కోసమే మనం ఇక్కడ నిలిచున్నామని తను అనుకుంటుంది. తిరిగి చూడకురా, త్వరగా స్టార్ట్ చేయరా. స్టార్ట్ అయితే కదా. మళ్ళీ పెళ్లి చూపులకు వచ్చారా? ఏంటి, మీరు 10th పాస్ అయిపోయారా? అరే, అయ్యో, నేనా మిమ్మల్ని 10th లో ఫెయిల్ చేశాను? కొంచెం పులుసు మొత్తం అయ్యండి. అరటి తోటని మీరు ఏం చేశారు? చుట్టూ ఇనుప కంచె వేశాను. చాలాసేపటి నుంచి ఇదే అడుగుతున్నారండి. ఇనుప కంచె కట్టారా? ఎవరబ్బా? మా నాన్న కట్టారు. మీ నాన్న ఇక్కడికి ఎందుకు వచ్చి కంచె కట్టారు? అది చట్ట ప్రకారం తప్పే. పోలీస్ కేసు అవుతుంది, జైల్లో పడేస్తారు. మీ నాన్నతో చెప్పండి. కుదరదు. అడండి, కుదరదు. ఈ కేసుని నేను తీసుకుంటున్నాం కాబట్టి తప్పేది జరగనివ్వను. మీ నాన్నగారు ఎక్కడున్నారు? ఆయన్ని కాస్త కలవాలి. మీరు వెంటనే వెళ్తే మీకు బస్సు అందుతుంది, త్వరగా వెళ్ళండి. ఆయన్ని కలిస్తే నా గురించి కూడా చెప్పండి. జీప్ ఉందిగా, అందులో వెళ్తాం. ఎక్కడికి వెళ్ళాలి? స్వర్గంలో ఉన్నారో నరకంలో ఉన్నారో నాకు సరిగ్గా తెలియదు. ఇనుము కంచె వేసింది మన తమ్ముడు గారే. కేసు ముగింపుకు రావడానికి ముందే ఆయన ఎందుకు అలా చేశారని అడుగుతున్నారాయన. కోర్టు మిమ్మల్ని రిసీవర్గా ఎందుకు ఉంచుకుంది అన్నదే ఈయన అడిగే 2వ ప్రశ్న. అల్లాతో చెప్పకూడదు. కోర్టుకి నా మీద నమ్మకం ఉంది కాబట్టి ఈ కేసులు 2 చూసుకోమని చెప్పారు. ఇది ఇక్కడే పండిందా? లేదు, ఎక్కడో మొలిచిందనుకుంటా. ఏంటి సార్?
లోపల ఏదనో మర్చిపోయిందేమోనని అనుమానంగా ఉంది. ఓహో, దాన్ని తీసుకోవడం ఇవాళ కాదులేండి, మీరు వెళ్ళండి. నేనిప్పుడు ఉంటున్న ప్లేస్కే వెళుతున్నాను. జీపు కలిగానే ఉంది, పెట్టుకోవడానికి వస్తువులున్నాయా? రెండు గెలలున్నాయి, కావాలా? గెలలతో నాకేం పని? ఇలా వెళ్తే మీరు గమ్యం చేరుకున్నట్టే, జాగ్రత్తగా వెళ్ళండి. నువ్వు జీపు తీరా. దేవుడు దయవల్లా బండి ఆగి అర్థమైంది. దిగి వెళ్ళి చూడమయ్యా. జంక్షన్ లో వీళ్ళిద్దరూ ఫ్లెక్స్ చూసేసిన తర్వాత సిటీకి వెళ్ళాలి. నెట్టాల్సి ఉంటుంది. ఎవరు? నేనా? లేదంటే బండి అదే నెట్టుకుంటుందా? మన ఇద్దరం కలిసి బండిని తోద్దాం, కాస్త దిగండి. నేను ఈ పంచాయతీకి ప్రెసిడెంట్ ని కదా. దానికే ఉంది, మన ఇద్దరం కలిసే కదా తోస్తున్నాం, కాస్త దిగండి. అయితే సరే. ఏందయ్యా కొత్త విగ్రహం అదే? లేదు, ఇతను మా అన్నే. ఎప్పుడు తాగి రోడ్డు మీద పడిపోతుంటాడు కదా. దీన్ని ఒకసారి నెట్టెళ్ళండయ్యా. మరి మా అన్న? ఆ పక్కన పడుకోబెట్టండి, కొంచెం రెస్ట్ తీసుకున్నా. రండి. తాత బోర్డు ఎలా ఉంది? ఇది మన తమ్ముడు పనిచేసే స్కూల్లో ఉన్న టీచరే కదా. పెళ్ళం బాగా అందంగానే ఉందరా. ఈయన భార్య లేక తమ్ముడు భార్య? ఏంటి మళ్ళీ పెళ్లి చేసుకున్నారా ఏంటి? ఇది నా భార్య అనే రియాలిటీ షోలో సెమీఫైనల్లో గెలిచిన చంద్రన్ సార్ కి, తంగమణి టీచర్ కి, పంచాయత్ ప్రెసిడెంట్ తంబి సార్ యొక్క అభినందనలు. తంగమణి, మనం ఈ ఫోటో తీసుకున్నప్పుడు ఆ వ్యక్తి లేడే, మరి వాడి చేయి నీ భుజం మీద ఎలా వచ్చింది? ఈ ప్రెసిడెంట్ ఎప్పుడు చూసినా అంతే, ఎక్కడ పెద్ద పెద్దగా ఉంటుందో అక్కడ చేయబెడతాడు. అందుకే మీకు అసలు బుర్ర లేదు బుర్ర లేదు అంటున్నాను. కట్ చేసి అంటించారు, అది కూడా తెలియదా మీకు? రే సతీష్, ఏంటి? కొంచెం తప్పకోండి, అయ్యగారు పిలుస్తున్నారు. ఎరా, ఈ ఫ్లెక్సీ చూస్తే మాలో ఏదో కనెక్షన్ ఉన్నట్టుగా అనుకోరు. అయితే అలాంటిదేమీ లేదా? నేను ఉందనుకున్నానే. నువ్వు ఏదో ఒకటి ఊహించుకోకు. నేనెప్పుడురా దాని భుజం మీద చెయ్యి వేశాను? కొన్ని రోజుల తర్వాత మీరు చెయ్యి వేస్తారులేండి, అందుకనే నేను ఊహించుకొని ముందుగానే ఫోటో తయారు చేశాను. వీళ్ళిద్దరూ మా స్కూల్ టీచర్స్, ఇద్దరు రియాలిటీ షోకి వెళ్లి ఫ్లాట్ తీసుకురాబోతున్నారు. పార్సల్ తీసుకొస్తారా? పార్సల్ ఫ్లాట్ నేను చూపిస్తాను నీకు. మీరిద్దరు వెళ్లి కార్ లో కూర్చోండి, ఇప్పుడే వస్తాను. రెండు నెలలుగా మీరందరూ అద్దె ఇవ్వడం మర్చిపోయారు, అది గుర్తు చేయడానికే నేను వచ్చాను. వాడిని 500 నుండి 2000 చేస్తే మేము నోటలు అచ్చికొడుతున్నామా ప్రెసిడెంట్? అద్దె మరి మీ ఇష్టానికి పెంచితే ఎలాగా? అద్దె మేమే కదా ఇస్తున్నాం. ఏదైతే మేము అందరం మాట్లాడుకొని ఒక నిర్ణయానికి వద్దాం, అదే కదా మంచిది. నిర్ణయించేశాము. బ్రిటిష్ నాటి ఈ బిల్డింగ్ ని నేను పడగొట్టబోతున్నాను. అదే కేసు జరుగుతుంది కదా, దాన్ని ఎలా పడగొడతారు? అలా అయితే సిపి ఒప్పుకోవాలి కదా. 50 సంవత్సరాల ముందు కట్టిన బిల్డింగ్ ని పగలగొట్టడానికి కోర్టు ఏమీ అడ్డు రాదు. ఆ తర్వాత జిఇపి ఆడేమీ చెయ్యలేడు. ఇది నా ఆస్తి, దానికి కావలసిన డబ్బు నాకు రావాలి. సమస్య చేయకుండా ఇక్కడి నుంచి బయటికి పోవడమే మీకు మంచిది. క్యారం బోర్డు ఈ ఆట ఆడి మీరు ఒలింపిక్ వెళ్లి కప్పులు గెలుస్తారేంటి? అయితే నువ్వు ఓడిపోయావని ఒప్పుకో. ఎవరు ఓడిపోయారు? ఎవరు ఓడిపోయారు కావాలంటే చెప్పండి, నేను మళ్ళీ గెలుస్తాను. ఆట రాదు గానీ పెద్దగా మాట్లాడేస్తున్నావు. ఇలా చూడండి, ఓడడం గెలవడం నా ఇష్టం తెలుసా. మగవాళ్ళంటే కొంచెం తెలివితేటలు ఉండాల, అది లేకపోవడం వల్లే అర్థమైన వాళ్ళు అందరూ నిన్ను తెగ చూసేస్తున్నారు. నా ప్రతిభ మీకు చూపించనా? చూపిస్తాను చూపిస్తాను మీకు చూపిస్తాను. ఇక్కడే ఉన్నారు. కొన్ని రోజులుగా నేను ఓపిక పట్టి చూస్తూ ఉన్నాను. కొద్దిగైనా కృతజ్ఞత వద్దా? వద్దు వద్దు అనుకుంటే ముసలిది మరీ తల మీదకి ఎక్కుతుంది. నాకు ఇది కావాలే, ఇన్ని రోజులు ఓపికగా ఓర్చుకుంటాను కదా, నాకు ఇది కావాలి. ఈ రోజు ఏ ఆటలో ఓడిపోయారేంటి? ఇప్పుడు అదే ఆ విషయం. ఇష్టం లేకపోతే నన్ను మా ఇంట్లో వదిలేసే, కానీ నా ఆట మాత్రం నాకు రావాలా? ఏ హక్కు, ఏ హక్కుతో మీరు ఇవన్నీ అడుగుతున్నారు? నాకు సరైన సమయాన్ని పెళ్లి చేయలేదు, పెంచుకోవడము కుదరలేదు, అందుకు నాకు నష్టపరిహారం చెల్లించాలి. పెళ్లి చేసుకోవడానికి పిల్లలు కనడానికి ఇంకా టైం ఉందిలే. మీరు దేనికి బాధపడుతున్నారు? మేమందరం ఉన్నాము కదా. అబ్బో, మీరిక్కడ క్యారమ్స్ ఆడుకుని గొడవ పడండి, జంక్షన్ లో తంబి బిల్డింగ్ ని పడగొడుతున్నారు, అప్పుడు మేము రోడ్ లోనే ఉండాలి. మీరు నిజంగా ఓడిపోయేది అప్పుడే. ఎవరు బిల్డింగ్ పడగొట్టేది? తమ్ముడా? అదంతా జరగదు. అతను నిర్ణయించుకున్నాడు, ఏదైనా ఫ్రాడ్ చేసి తప్పకుండా పూర్తి చేస్తాడు. బిల్డింగ్ పడగొడితే అది మీకే అవమానం. చూసా కదా, వాళ్ళ అధికారం చేయడం చూసా కదా. ధైర్యం ఉంటే ఆడికి ఎదురుగా వెళ్ళి మాట్లాడు.
అది వదిలేసి క్యారం బోర్డులో ఓడిపోయి గుర్రంలా గెంతడం మంచిదేం కాదు. గొడవ పడి ఎలాంటి ప్రయోజనం ఉండదు సిపి. ఇక్కడ కావాల్సింది బుద్ధి మాత్రమే. తమ్ముణ్ణి ఆట ఆడించడానికి సరికొత్త మార్గాన్ని నేను డిసైడ్ చేశాను కదా. అదేం గారి, శత్రువులు ఎప్పుడు కూడా ఒకరి మధ్య ఒకరు యుద్ధం చేస్తారు, ఆయుధంతోనో ఆయుధం లేకుండానో. బ్రిటన్ కి వ్యతిరేకంగా మా ఆయుధం అహింస, ఇంకా కోఆపరేషన్ లేకపోవడం. కానీ వీళ్ళు ఇక్కడ ఉపయోగించబోయేది ఇంకొక ఆయుధమే. అందరూ ఇక్కడికే వస్తున్నారు, ఇక్కడే విషయం ఉంది. వింటానే ఏదైనా ఐడియా చేస్తుంటాడు. సరే చూద్దాం. ఇలా చూడు, భూతం దెయ్యం పిశాచి వీటన్నిటికీ ఎదిరించి నిలబడేది మా యొక్క పార్టీ. అర్థమైందా? మేము అంతే, మా పార్టీ కూడా అంతే. ఇప్పుడు ఉన్నవాళ్ళలాగా డైరీ చూసి ఇప్పుడు మనం ఏ పార్టీలో ఉన్నామని చెప్పే వాళ్ళం కాదు మేము. ఈ మూఢనమ్మకాల్ని చాలా రోజుల నుంచి మేము ఎదురిస్తూ వస్తున్నాం. ఈ పార్టీ నుంచి ఆ పార్టీకి వెళ్ళడం నా ఇష్టం, మాట్లాడకుండా ఉండాలి, లేదంటే అగ్గిరాసి అంటించేస్తాను. జాగ్రత్త సిపి, అక్కడ కొంచెం చూడు. ఇదేంటి కదిలిస్తేలా? ఇది మీ శిల్పి మురారి గారి ఐడియానే. ఎక్కడో అడవిలోంచి డైరెక్ట్ గా వచ్చేసారు. అవును, వీడేం చేస్తాడు? ఇతన శాపం ఇస్తాడు. సోము గారి ఇంటి ముందుకు వెళ్ళి బాగా శాపాలు ఇస్తాడు. ఎవరింటి ముందుకు వెళ్ళి ఇతను శాపాలు పెట్టినా ఆ ఇంటి ఓనర్కి చాలా కష్టాలు వస్తాయి. పార్టీ వాళ్ళు, సినిమా వాళ్ళు, బిజినెస్ వాళ్ళు ఎవరికైనా ఇంకెవరి మీదైనా కోపంగా ఉంటే ఇతన్ని వాళ్ళ ఇంటి మీదకు వదులుతారు. తర్వాత వాళ్ళ బతుకు అంతే. అన్ని స్టేట్లలో ఇతను చాలా బిజీ బిజినెస్ మ్యాన్. మన స్టేట్లో ఈ మధ్యనే కొంచెం బిజీగా అవుతున్నాడు. ఇతను శాపం పెట్టాడంటే తమ్ముడిక లేవడం కూడా వీలు కాదు. కావాలంటే చూడండి. సార్, నా ప్రాణానికి ప్రమాదం, నాకు ప్రొటెక్షన్ కావాలి. వీడు భూమిలోంచి వచ్చాడా? నువ్వే కదా సిపి స్వాతంత్రం? అవును సార్. నువ్వు గనక ఇందులో ఇన్వాల్వ్ అయినట్టు తెలిసిందో పోలీస్ టిక్కి నేను బాగా కారణం రాసి ఒక్కలాగు లాగుతాను నేను. తెలుసా? నాకేం తెలీదు. వెళ్ళండి. ఏంటి సార్, వీళ్ళ పంచలు ఇప్పి అండర్వేర్తో లాకప్ లో కూర్చోబెట్టలేదు? వచ్చే వాళ్ళందరూ రెస్ట్ తీసుకున్న చోటు కాదు ఈ పోలీస్ లాకప్. మరి నా పోలీస్ ప్రొటెక్షన్? ఫ్రీగా ఎంతో మంది పోలీసు వాళ్ళు ఉన్నారు కదా, నాకు కావాల్సింది ఇద్దరు పోలీసు వాళ్ళే కదా. నాకు లెఫ్ట్ లో ఒకళ్ళు, రైట్ లో ఒకళ్ళు. ప్రెసిడెంట్ బయలుదేరు. అయితే మీరు ప్రొటెక్షన్ ఇవ్వరు? ఇవ్వను. మీరు ఉదయాన్నే వాకింగ్ కి మీ ఆవిడతో వెళ్తారు కదా? అవును. దానికేంటి? బ్రేకే లేని టిప్పర్ లారీలు ఇక్కడ ఒక 5-6 తిరుగుతూ ఉన్నాయి. కానీ ఆ బ్రేక్ లేని టిప్పర్ లారీకి మీరు ఎస్ఐ అని తెలియదు కదా. తంబి గారు, ఏంటి సార్? లెఫ్ట్ రైట్ ప్రొటెక్షన్ కావాలని అడిగావు కదా, ఇప్పుడు లెఫ్ట్ కి ఇచ్చాను, తర్వాత రైట్ కి ఇస్తాను. వెళ్ళవయ్యా. వీడు బాగా శాపం పడతాడని వాళ్ళు చెప్పారు. లంచం తీసుకున్న కేసు కోర్టులోనే ఉంది. మ్యాజిస్ట్రేట్ ఉన్న ఇల్లు చూపిస్తే. ఇలా 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 తీసుకురండి. ఇక్కడ ఇక్కడ మంచం మీద పడుకోబెట్టండి. అది సర్వీస్ లో ఉండగా చనిపోయిన తండ్రి పోస్ట్ ని అడగడానికి శ్యామలకు అర్హత ఉంది. అలా ఈ స్కూల్లో పనికి చేరిన శ్యామలని 1.5 సంవత్సరాల తర్వాత ఏ కారణం లేకుండా మేనేజ్మెంట్ పని నుంచి తీసేశారు. శ్యామలకి బదులుగా వాళ్ళకి నచ్చిన వారికి ఆ పోస్ట్ ని ఇచ్చారు. శ్యామలని పని నుండి తీసేసిన వాళ్ళు మళ్ళీ శ్యామలకి పని ఇచ్చేంత వరకు ఈ స్ట్రైక్ ఇక్కడ జరుగుతూనే ఉంటుందని గర్వంగా చెప్తున్నాను. ఇదేనాది
దాని పొగర చూసావా? నేను వెళ్ళి రెండు మాటలు చెప్పొస్తాను. వద్దు తంగమణి, అది ఆ నంబిసన్ సార్ కూతురే. అయితే ఏంటి, నేనెవరికి భయపడాల్సిన అవసరం లేదు. డబ్బులు మనవి, ఏదైనా ప్రాబ్లం అనుకో. ఇచ్చిన 5 లక్షలు మనకి తిరిగి రావు, రా వెళ్దాం, లోపలికి రా. శ్యామలా టీచర్ నుండి తీసుకున్న డబ్బులు తిరిగి ఇవ్వు. చెప్పండి, లెమన్ జ్యూస్, షర్బత్తు ఏదైనా కావాలా? ఎండలో కూర్చొని ఇలా అరుస్తున్నారు కాబట్టి మజ్జిగ తాగితే బాగుంటుంది. మీరు కానివ్వండి, అంతే. కొంచెం త్వరగా నడవండి. ఎందుకు ఇలా సిగ్గుపడుతున్నారు? ఇది అవసరమా? ఇంతకుముందు జరిగిన తలుచుకుంటే ఇప్పుడు అవమానంగా ఉందిరా. శత్రువుకి శత్రువు మిత్రుడు. పాత విషయాన్ని మీరు మర్చిపోయారుగా, అదే విధంగా వాళ్ళు కూడా మర్చిపోయి ఉంటారు. కాబట్టి ఈ అవకాశాన్ని మనం వినియోగించుకోవాలి. పదండి, రండి. అందరికి నమస్కారం. కొంచెం పైకి లేవండి, లేవండి. మీరు కూర్చోండి, కూర్చోండి, కూర్చోండి. ఓకే, సిపి. అదే అదే అవుతోంది. ఇప్పుడు ఏం కావాలి? మీరు మీకు సపోర్ట్ చేయడానికి వచ్చారండి. కొంచెం వెళ్ళవు. సోమన్ తమ్ముడు మురదాబాద్, సోమన్ తమ్ముడు మురదాబాద్, సోమన్ తమ్ముడు మురదాబాద్, సోమన్ తమ్ముడు మురదాబాద్. ఏం కావాలి? అది మీలా చిన్న వయసు అమ్మాయిలు ఎంతో అందంగా ఉంటారు. పైగా మీరు ఎండలో ఉండి కష్టపడుతుంటే నాలాంటి ఒక మంచి మనసున్న వ్యక్తి మీకు సపోర్ట్ చేయాలి కదా. ఏ ఒక్క అమ్మాయి సక్సెస్ కైనా ఖచ్చితంగా వెనకాల మగాడు ఉంటాడు. తర్వాత చాలా బిజీ అయిన స్కెడ్యూల్లో ఈయన ఇక్కడికి వచ్చారు, అందువల్ల కొంచెం జాగ్రత్తగా గమనించుకోండి. బాగా చూసుకోవాలి అంటే? అది కాదు, కొంచెం కోఆపరేట్ చేశారంటే. నువ్వేమంటున్నావు? నేను కౌగిలించుకుని ముద్దు పెట్టుకోవాలా? అయ్యో, అదంతా ఈయనకి నచ్చదు అంతేగా. లేదు, అవును, దీన్ని కొంచెం పెద్ద చేయాలి కదా. ఎవరినైనా పిలవచ్చు. ఆంధ్రజ్యోతి కావాలా, సాక్షి పేపర్ కావాలా, ఒక్కసారి మన పబ్లిసిటీ పీక్ లెవెల్లో ఉంటుంది. ఇతని కూడా కలిపి కొంచెం ప్రమోషన్ వచ్చేలాగా. మీకు నిజంగా చాలా పెద్ద మనసు కాబట్టి ఈయన్ని కష్టపెట్టకండి. అంతే కదా, సరే ఇక్కడ నుంచి వెళ్ళు. పాపా, న్యూస్లోకి రావాలంటే అందుకు వేరే దారులు చాలా ఉన్నాయి. ఒకటి ఏదైనా బ్యాంక్ ని కొల్లగొట్టండి, లేదంటే ఎవరినైనా చంపేయండి, లేదా ఎప్పుడూ ఫోటో కనిపిస్తూనే ఉండాలంటే రేప్ కేసే బెస్ట్. అందరూ బాగా చూడండి, ఈ ఇయర్ కి న్యూస్ మేకర్ కాబోయేటటువంటి వ్యక్తి. వెళ్దాం వెళ్దాం. ఇన్ని మంచి క్వాలిటీస్ మీకు ఎలా వచ్చాయండి? త్వరగా దిగండి, దిగండి, తీసుకోండి, తీసుకోండి, రండి రండి. ఇప్పుడు రెడీ అవుతున్నా. రెడీ అయినట్టేలారా, ఈ ఇంటి పరిసరాల దగ్గరికి వచ్చేసరికి నీ బండి పాడైపోతుంది. ఇంకా ఎన్నిసార్లు రేలాగా చండాలమైన సినిమాకి తీసుకెళ్లి డబ్బులు కూడా ఖర్చు పెట్టావు. ఏదో పెద్ద స్టార్ అంట, ఎగిరి కొడితే గాల్లో 50 మంది అటు ఇటు పడతారు. కాదు, నువ్వు నెమ్మదిగా నెట్టుకుంటురా, నేను నడిచి ఇంటికి వెళ్తాను. ఏంట్రా, ఏదో చెడు వాసన వస్తుంది. నేను కాదయ్యా. సిపి రై, కొట్టానంటే పండు రాలిపోతాయి. హలో, ఏంటి 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 అన్నా? కొటేషన్ అన్నా, కొటేషన్. కొత్త ఐటమ్, వేస్ట్ ని విసిరి పారేయడం. ఎప్పుడు వినలేదా? త్వరగా ఇక్కడి నుంచి వెళ్ళిపో, లేదంటే నీ మొహం కూడా పాడవుతుంది. సిపి, బండి స్టార్ట్ అయింది. సిపి, బండి స్టార్ట్ అయింది, ఎక్కువ ఆగో. వస్తున్నా వస్తున్నా వస్తున్నా. ఇప్పుడు చెప్పండి. సిపి, మళ్ళీ బండి ఆఫ్ అయిపోతుంది, త్వరగా ఎక్కువ. రే వెళ్ళకరా, ఆగో. స్టార్ట్ చేయడం చాలా కష్టం.
ఇదిగోండి దీంతో కూడా బాగా రుద్దండి. దున్నపోతుకి స్నానం చేస్తున్నాడు చేస్తున్నాడు. స్నానం చేయడం అలా ఉంచు, ఒక వారం ఇంట్లోకి రానే ఉన్న బయటే పడుకుంటావు జాగ్రత్త. అవునవును, నా జీవితంలో ఇలాంటి గబ్బును ఇంతవరకు నేను ఎప్పుడు భరించిందే లేదు. అయ్యయ్యో దొడ్లోడ పోరాటం చేశారు. ఈ వాసన భరించచ్చు, కారణం లేకుండా పిల్లింటికి వెళ్ళి ఎందుకింత కంపు కొట్టుకొని రావాలా? పర్వాలేదు, నేను తట్టుకుంటాను. నాతో పాటు వచ్చిన దొంగ నా కొడుకుని చూడాలిగా. సిపిఎన్నా సిపిఎన్నా కాస్త వీపుతో అమ్మంటారా? ఇలా చూడవే, బయట పని నేను చూసుకుంటాను కానీ లోపల సాంబ్రాణేసి పని మాత్రం నువ్వు చూసుకో. పెద్ద వచ్చింది స్నానం చేయిస్తానని. ఇదే ఆ తంబి బిల్డింగ్. ఇదిగో ఇది తాగండి. అరే ఇవాళ టీ లేదా? ఇది తాగితే చాలు, పరగడుపున ఇది తాగితే ఒంటికి చాలా మంచిది. నీకు కావాల్సిందైతే ఇది తాగితే మటుకు ఏం జరగదు. ఎక్కువ డబ్బుందని చూసే నన్ను ఈ ముసలాడికిచ్చి పెళ్లి చేసి మోసం చేశారు. వయసు అయిపోయిన తర్వాత కూడా పెళ్లి చేస్తే మీ మావయ్యకి ఒక బిడ్డ కూడా పుట్టారు. మీ వల్ల అది కూడా నేను చేయమంటావు చెప్పు. మంచాన్ని చూసిన వెంటనే నిద్ర వచ్చేస్తుంది. తంబి గారు ఇక్కడున్నారా? ఏంటి సార్? బాగున్నారా? ఏమయ్యా అది లేవు? ఎలా ఉంది? బాగుందా? బాగుంది బాగుంది. మీ చేయికి వచ్చేవండి. హలో చూడండి, నేను ఈ ఊరికి వచ్చిన తర్వాత ఎవరి చేతికి ఇప్పటి వరకు బేడీలు వేయలేదు. ఏం చేస్తున్నారు సార్? అరే టెన్షన్ పడకండి, స్టేషన్ లో ఒక్కడనే కూర్చుని బోర్ కొడుతుంది. కావాలంటే మనం కూర్చుని పేకాడుకుందాం. మీరు ఇలా వస్తే అవమానం కదూ, మీరు పంచాయతీ ప్రెసిడెంట్ కదా. ఒక డ్రెస్ తీసుకొస్తారా? అలాగే నా అండర్ వేర్ కూడా తీసుకురా. ఇప్పుడే నాకు సంతోషంగా ఉంది. నా జీవితంలో చూసిన మొదటి సంతోషం ఇదే. బంది వరలో చిక్కుకున్నట్టు. చెప్పిన మాట వినండి, వెళ్ళిపోండి. ఇదిగోండి రా, బాగా చూసుకోండి. కొంచెం తప్పకండి, నేను కొంచెం లేట్ గా వచ్చాను అంతే. వచ్చావా? నీతో ముఖ్యమైన విషయం మాట్లాడాలి. ఆ ఫోటో నాకు కూడా పంపించండి. కొట్టింది మీరు చూసారా? ఏమైంది సిపి? ఉదయం నుంచి నేను చాలా దిగులుతో ఉన్నాను రా. అలాగా? నిన్న నైట్ నువ్వు పారిపోయినందుకు స్నానం చేసి చేసి నా చర్మం మండిపోతుంది. ఏమైందిరా దోమకుట్ట ఎలా ఉంది? నిన్నటికంటే తక్కువే. మనకు మాత్రం తెలిస్తే చాలు, ఒక కాంప్రమైజ్. తప్పు చేసింది ఆ వ్యక్తే. కాంప్రమైజ్ అవ్వటం వల్ల మాకొచ్చే లాభం ఏం లేదు. యాక్చువల్లీ చట్ట ప్రకారం తనకి తన జాబ్ దొరకాల్సిందే. నా ఇంటి మీద వేస్ట్ అది వేసినందుకు గాను తనకి శిక్ష పడేలా చేయడం నాకున్న రైట్ సార్. ఒక ఎస్ఐని కాబట్టి నాకు ఎలాంటి అధికారం లేదా? నేను ఒక కాంప్రమైజ్ కదా అడిగాను. అది కుదరని పని సార్. నాకు ఆ ఉద్యోగం దొరికితే చాలు, ఇంకేమీ అక్కర్లేదు. శ్యామల, ఇందుకోసమా మనం ఇక్కడికి వచ్చింది? ఐఎమ్ సారీ ఉమా, నాకు నా జాబే ముఖ్యం. అయితే నువ్వే కాంప్రమైజ్ చేసుకో, రామయ్య వెళ్దాం. చాలా బాగుంది, మీ పెళ్ళని పట్టుకుని ఇక్కడే కూర్చున్నారా? తంగమణి పనిస్తానని చెప్పి నా దగ్గర 5 లక్షలు తీసుకుని పెట్టులో జాగ్రత్తగా పెట్టుకుని ఇప్పుడు పని లేదని చెప్తున్నారా? ఇంకో మార్గం లేక శ్యామలని మళ్ళీ పనికి పిలిచాను. వేరే దారి లేదని కాదు, నమ్మక ద్రోహం. నమ్మక ద్రోహం చేశారు మీరు నా దగ్గర. అయ్యో నువ్వు కొంచెం మాట్లాడుకుంటూ ఉండు. మీరు అసలు మాట్లాడకండి. ఇలా చూడు, 24 గంటల్లో నా డబ్బు గాని నాకు తెచ్చి ఇవ్వలేదు అనుకోండి, నేను ఉపవాసం చేస్తాను. ఆ పిల్ల చేసినట్టు స్కూల్ ముందేం కాదు, నేరుగా వచ్చి మీ ఇంటి ముందే చేస్తాను. పదండి వెళ్దాం. అసలు ఇప్పుడు ఏం కేసో చెప్పండి. విగ్రహ సమస్య లేక ఆస్తి సమస్య చెప్పండి. యువర్ ఆనర్, ఇది సెలకేసే. నాకు తెలియక అడుగుతాను. కొంతకాలమేమో ఆస్తి గొడవ అంటారు, ఇంకొంతకాలమేమో విగ్రహం గొడవ అంటారు. మీకు ఆస్తి కావాలా విగ్రహం కావాలా? నాకు రెండూ కావాలి. అవును, ఆస్తి గురించి మాట్లాడారు అర్థమైంది. వీళ్ళు ఏ విగ్రహం గురించి మాట్లాడుతున్నారు? వాళ్ళు మాట్లాడేది నా శిల గురించే. నేను అక్కడ శిలగా మారడానికి కారణం గురించే మాట్లాడుతున్నారు. దీన్ని పట్టుకో. నేను పైల్స్ ఆపరేషన్ కోసం 1 నెల టెంపరీగానే నిన్ను ఇక్కడ కూర్చోబెట్టాను, అది అర్థం చేసుకో. ఆ మధ్యలో నువ్వు చేసిన ఏదో పనులకే పరమేశ్వరునికి శిల్పం చేయాల్సి వచ్చింది. ఒక విషయం గుర్తుపెట్టుకో, ఆ శిల్పాన్ని ఈ పంచాయతీలో ఎక్కడా పెట్టనివ్వను నేను. అందువల్ల నీకు ఒక 10 పైసలు కూడా ఆదాయం ఉండదు దాంట్లో. ఈ విగ్రహం చేయడానికి ఆర్డర్ ఇచ్చింది నేను, దాన్ని ఎలాగైనా నేను సాధిస్తానరా? అర్థమైందా నీకు? ఇదిగో చూడు అయ్యా బాబు, మార్కండయ్యా, నువ్వు మన పార్టీలో ఉంటేనే కదా ఇప్పుడు తీసేస్తున్నా. ఇకపై నీ అవసరం ఎవరికయ్యా కావాలి? నీ గురించి ఎవరికి తెలియని విషయాలు నాకు తెలుసు, అర్థమైందా నీకు? ఆ విషయాలు మొత్తం రేపు బయట పెడతాను, రండయ్యా వెళ్దాం.
అరే సుకుమార్ నువ్వు వెళ్ళకూడదు నువ్వు వెళ్ళకూడదు అరే నా మాట చెప్తున్నాడు పంచాయతీ డబ్బు మనకు రాలేదు అందుకని విగ్రహం తయారు చేయడానికి మనం డబ్బులు వసూలు చేసే తీరాలి అందుకని అధైర్యంతో మనం వెనక్కి అడుగు వేయకూడదు అదంతా జరిగినట్టే ఇప్పటికే నాలుగైదేళ్లు గడిచిపోయాయి ఇప్పుడు దీనికోసం చేయజాపారంటే ప్రజలంతా కలిసి చేతులు విరిచేస్తారు ఏది లేకుండా విషయం జరుగుతుంది కానీ మీరు మనసు పెట్టాలంతే వచ్చే నాలుగు నెలలు కూడా రిసీవర్ దగ్గర నుంచి డబ్బుల్ని 1% మనం తీసుకుందాం ఏమంటారు ఈ నాలుగు నెలలు కాస్త అడ్జస్ట్ చేసుకోండి దానికి జాను అమ్మ ఎవరు జాను అమ్మ అందరికంటే మీ నాన్నే కదా గొప్ప మీ నాన్నగారి సంతోషం కోసం మీరు నేను లేనండి మీరొక్కరే ఏది ఏమైనా సరే ఏదో ఒకటి చేయాల్సిందే ఆ తర్వాత రెండు నెలలు సిపి మూడు పూటల ఒట్టి గంజే తిన్నాడు కోపం వచ్చినప్పుడు చేతిలో ఉన్న పచ్చిమిరపకాయని కరుగుతారు నేనొక సెలగా మారి 2 సంవత్సరాలైంది బీలును సిమెంటు వేస్ట్ అయింది సిపి గంజి తాగడం వేస్ట్ అయింది మనుషుల విషయం అయితే పర్వాలేదు ఈ విగ్రహం విషయంలో మనం ఎలా తలదూర్చగలం ఇకపైనే ఈ కథలో ఒక ట్విస్ట్ రాబోతుంది అదేంటో చూడండి పైనాపిల్ అరటిపళ్ళు తీసుకొచ్చాం అంతేకాదు ఇవి మందు కొట్టని ఆర్గానిక్ అన్ని సిపి స్థలంలోనే పండినవండి వీటన్నిటికీ కలిపి ఎంత ఇవ్వాలి అయ్యయ్యో ఇవన్నీ అమ్ముకోవడం కోసం కాదు అన్నిటినీ మీకు ఊరికే ఇవ్వడం కోసం వచ్చాం అలా చూస్తారేంటి ఇవ్వండి సిపి ఎందుకది తమ్ముణ్ణి ఎదిరించి వచ్చే విజయం చిన్నదేం కాదు మీ విజయం చాలా పెద్ద విషయం వండి అందుకే మా తరఫు నుంచి చిన్న గిఫ్ట్ ఇవ్వండి అయ్యా వెళ్ళిపోయిందంటే అది మాత్రం కాకుండా రేపటి నుంచి ఈయన చేసే విగ్రహం స్ట్రైక్కి మీరు సపోర్ట్ చేస్తానని చెప్పినందుకు నా ధన్యవాదాలండి ఏ శిలా ఏ స్ట్రైక్ ఎవరెవరు అందులో ఉంటారు మీరు చెప్పేది ఏంటి అసలు ఆ స్టాచ్యూ సిపి వాళ్ళ నాన్న పరమేశ్వర్ గారిది ఎలాంటి వసతులు లేకుండా ఆ శిలా ఒక గుడంలో చాలా కష్టపడుతోంది ఎలాంటి సౌకర్యం లేదని చెప్పారు అమ్మాయి రోటీ కపడా మకాన్ దీని గురించి నువ్వు వెళ్ళేదా పంచాయతీ ఆఫీసుకు ముందు ఒక విగ్రహం కట్టబోతున్నావు దాని గురించి పెద్ద పోరాటమే చేయబోతున్నావు దానికి మీరు ముందుంటే చాలు అమ్మాయి వెనకాల సిపి ఉంటారు ఎంత వయసు అసలు విగ్రహానికి ఇప్పుడు 102 వయసు ఉంటుంది నేను అడిగింది మీ వయసు ఎంత అని వచ్చే ఆదివారానికి మా కామ్రేడ్ కి 70 ఫినిష్ అవుతోంది అతను నాకన్నా పెద్దవాడే వయసు పెరిగిన వాళ్ళకైనా బుద్ధి పెరగాలి కదా ఈ శిల పెట్టిన తర్వాత మన ఊళ్ళో వాళ్ళందరికీ స్వేచ్ఛ దొరుకుతుంది అంతే కదా ఆకలి బాధలేవి ఉండవు మంచి రాజకీయ నాయకులు వస్తారు ఆ తర్వాత సమస్య ఉండదు కదా స్ట్రైక్ అనేది టైం పాస్ కి చేసేది కాదు దాన్ని మీలాంటి వాళ్ళెవరూ అస్సలు చేయలేరు నాకు చాలా పనులున్నాయి నా టైం వేస్ట్ చేయకండి డబ్బులు తీసుకుంటే వీటిని నేను తీసుకుంటా లేదంటే మీరే తీసుకెళ్ళండి సిపి ఒక అమ్మాయి ఇంత పొగరుగా మాట్లాడి వెళ్తోంది మీరేమీ మాట్లాడడం లేదు కనీసం ఒక పంచ్ డైలాగైనా చెప్పండి విగ్రహం లాగా అక్కడే నుంచో నువ్వు చెప్పేదాన్ని బట్టి చూస్తే నువ్వు నీ తండ్రి కలిసి ఈ దేశానికి స్వాతంత్రం తెచ్చారా అసలు ఈ 10th ని ఎవడు కనిపెట్టాడురా బాబు 10th పాస్ కాకుండా ఎంతో మంది గొప్ప స్థాయికి రాలేదా కాపీ కొట్టలేదు కాబట్టి వాళ్ళు పాస్ అవ్వలేదు నేను పాస్ అవ్వలేదు అమ్మాయి అమ్మాయిలా ఉండాలి మగాడి మేసం తీసుకుని అంటించుకోకూడదు ట్రైక్ ఎలా ఉంటుందో నేను చేసి చూపిస్తాను దాన్ని చూడటానికి నువ్వు వస్తావు రాకపోతే రప్పిస్తాను వెంటనే ఒక పంచ్ డైలాగ్ కూడా కొట్టండి ఏయ్ మగాడితో ఆడుకుంటే ఇంటర్వెల్ లేకుండానే కంటావు ఆలోచించుకో సిపి పూల చెండు మనం వచ్చినప్పుడు నా దగ్గర ఏదో ఒకటి ఉండాలిగా ఉండనివ్వు ఏమైంది అయ్యా ఇంకా సిపి రాలేదు ప్రారంభించు సిపి వస్తారు ప్రియమైన ఊరి ప్రజల్లారా పరమేశ్వరన్ సార్ విగ్రహం పెట్టడానికి ఇక్కడ పెద్ద పోరాటం జరగబోతుంది ఈ పోరాటంలో పరమేశ్వరన్ సార్ బుద్ధి బిడ్డ ఈ ఊరు ముద్దు బిడ్డ సిపిఐ గారు జరిపే ఈ పోరాటాన్ని మీ అందరూ ఆదరించాలని నేను కోరుకుంటున్నాను ఈ రోజు ఉదయం 10 దగ్గర నుంచి సాయంత్రం 5 వరకు కళ్ళు మూయకుండా నోరు మెదపకుండా సిపి గారు అక్కడే నుంచుంటారు అదే పోరాటం అంతేకాకుండా ఇంకా ఈ పోరాటాన్ని మనం రండి ఏంటి చూస్తున్నారు దిగండి ముందు దిగండి ప్రపంచంలో సులభంగా చేసే పోరాటాలు చాలా ఉన్నాయి కదరా ఉదయం నుంచి సాయంత్రం వరకు నేను అలాగే నుంచి ఉండలేనురా ఏదో ఒకటి తినాలిగా దాహం వేస్తే నీళ్లు తాగాలి కదా టాయిలెట్కి వెళ్ళకర్లేదా దాహం వేసి నీళ్లు తాగితేనే కదా మనం యూరిన్కి వెళ్తాం అసలు మనం నీళ్లు తాగంగా ముందు మీరు ఎన్నో పోరాటాలు చూస్తుంటారు పరిగెడతారు కూర్చుంటారు నిద్రపోతారు ఇలాంటివి ఎన్నో ముద్దులు పెట్టే పోరాటంలా ఉంది పెద్ద ఆయన చెప్పినట్టు ఈ పోరాటం కాస్త విచిత్రంగా ఉంటుంది ఈ పోరాటానికి మన సిపిడే నాయకుడు
వినండి ప్రజలు, అటు ఇటు కదలకుండా ఇతను ఇక్కడే ఉంటారని మీకు నేను తెలియజేసుకుంటున్నాను. అది కూడా ఎంతో గర్వంగా ఈ పోరాటాన్ని నేను ఇప్పుడు ప్రారంభిస్తాను. మొదలు పెట్టండి. నువ్వు వైద్యురా, ధైర్యంగా వెళ్ళండి. అవును, విగ్రహాన్ని అక్కడ ఎందుకు ముందుకు పెట్టాలి? ఈ సిపిఐ ఆ స్కూల్ ముందు నిలబడితే సరిపోతుంది కదా. ఏమైందయ్యా? ఏమైందా? బండిలో క్లచ్ పోయింది, బ్రేక్ కూడా పోయింది. అరే అన్న, అన్న దెబ్బకండి, బండికి బ్రేకులు లేవు. డబ్బా కార్ తీసుకొచ్చి నడుపు నడపండి. ఏం చేయాలి ఇప్పుడు? బండిని ఆపవయ్యా. బండి ఆపాలంటే నేను ఏమైనా బీముండా? ఆగవయ్యా, ఏదన్నా చెట్టు చూసి కనిపిస్తుంది పంచాయతీ ఆఫీస్ అక్కడికి వెళ్ళు. అయ్యో, సిపిని కారు గుద్దేసింది. హలో సిపి, హలో సిపికి, సిపికి ఏమైంది? టౌన్లో హాస్పిటల్ కి తీసుకెళ్లారు. శశిగాడి బామ్మను కూడా అక్కడే అడ్మిట్ చేశారు. ఫోన్ చేసి కనుక్కుంటాను. హలో, ఏమైంది? నువ్వు మనిషిని చూసావా? అదేంటి అలా అడుగుతున్నావు? నా ముందు పడుకోబెట్టి తీసుకెళ్తుంటే అయిపోతురా, మొత్తం అయిపోయింది. అంతా అయిపోయింది. చచ్చిపోయాడా? చచ్చిపోయాడా? సిపి, మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయావా? నువ్వంటే మా అందరికి ఎంతో ఇష్టం. మమ్మల్ని ఇలా ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోయావే, ఇది న్యాయమా? మమ్మల్ని ఎందుకు వదిలేసి వెళ్ళిపోయావు? పెట్టు సతీష్, ఆ గడ్డి నరకొద్దు. ఒక మనిషిని కాల్చేంత వరకు చాలు, మిగతా అంతా అలాగే ఉండి ఎదగని. బాగా కాచే చెట్టు. అలా అయితే ఈ రోజే నా పని అయిపోయింది. సిపి పని అయిపోతుంది, నీ పని కూడా అయిపోతుంది కదా. వివరంగా చెప్పాలంటే సిపి స్వతంత్రం చనిపోయినందువల్ల ఇక ప్రాబ్లం మనకి లేదు. చెప్పేది విను, వాణ్ణి కాల్చిన వెంటనే నీ ఇంటికి మారిపోతాను. అందులో ఏముందండి, ఇక మీదట ఆయిల్లైనా ఈయలైనా అన్ని మీవే కదా. చట్ట ప్రకారం నా మావయ్య చనిపోయేటప్పుడే వాడిని మెడబట్టి గెంటేయాల్సింది. నేనేదో ఆ రోజున జాలి తెలిసాను, వాడు బతికిపోయాడు. ఇక పైన నా మావ చేరలో ఈ ఇంట్లో ఇక్కడ ఇలా కూర్చొని ఇలా ఎత్తి మరి కూర్చోవాలి. బాడీ వచ్చేసినట్టు ఉంది. బాడీ ఆటోలో తీసుకొస్తున్నారా? మీరు చనిపోయారని చెప్పారు, మీకోసం కొమ్మలు కొడుతున్నామండి. మీరు చనిపోయిన చెప్పింది సతీష్. నేను పరిగెత్తలేను కదా, నేను పంచాయతీ ప్రెసిడెంట్ ని కదా. సూపర్, ఇప్పుడు పరిగెత్తండి. ఇప్పుడు పరిగెడతా. అదే అక్కర్లేదు, పాములాగా పాకుంటూ వెళ్ళు. సిపి వండి పట్టుకోండి. నా చెయ్యి విరగొట్టుకు, విరగొడితే చెట్లెక్కలేదు. చూసావుగా, నన్ను విగ్రహంలో నిల్చోబెట్టినందుకు, బండి గుద్దులను హాస్పిటల్ వరకు తీసుకెళ్ళినందుకు ఇది. ఇది నేను హాస్పిటల్లో బతికే ఉంటే బయటకు వచ్చి అందరికి చనిపోయానని చెప్పినందుకు గాను. దీనివల్ల మీరు ఓడిపోకూడదు. ప్రారంభించిన దాన్ని ఆపే ప్రసక్తే లేదు. పోరాటం చేయడానికి కొత్త మార్గం ఎన్నుకోవాలి. నాకిప్పుడు కొత్త ఆలోచన తట్టింది. ఈ పంచాయతీ ముందు కాదు, వేరే ప్లేస్ లో. అదెక్కడ? ఇప్పుడు ఎక్కడ పోరాటం చేయబోతున్నారు వాళ్ళు? విగ్రహం నిలబడినట్టుగా ఇంకా ఎక్కడెక్కడ నిలబడబోతున్నారు? ఎన్నో రకాలుగా నిలబడచ్చు. కావాలంటే ఒంటి కాళ్ళతో నిలబడచ్చు, లేదా రెండు కాళ్ళు పైకెత్తి తలకిందులుగా నిలబడచ్చు. సిపి తలకిందులుగా నిలబడతాడా? వాళ్ళ తమ్ముడింటి ముందు అనుకుంటాను. అక్కడ లేదు, సిపి పోరాటం ఇంకొక ప్లేస్ లో, అన్ని విషయాలు జరిగే ఒక ముఖ్యమైన ప్లేస్ లో. అదెక్కడ? ముఖ్య పట్టణం.
ఇక్కడ విగ్రహాలు చేయడం కోసం చట్టసభల ముందు నుంచొని పోరాటం చేస్తే మనకేమొరుగుతుంది చెప్పండి? అదే నాకు అర్థం కావట్లేదు. ఇలా చూడు, కర్నూలుకి ఎయిర్పోర్ట్ రావాలంటే కర్నూలులో స్ట్రైక్ చేయకూడదు, హైదరాబాద్ లో సెక్రటరేట్ ఉందిగా. ఇంకో ప్లేస్ లో ఎయిర్పోర్ట్ రాకూడదు అంటే చట్టసభకి వెళ్లడమే మార్గం. అదే విధంగా మనకి ఏ సమస్య వచ్చినా సరే చట్టసభకే వెళ్ళాలి. మీ నాన్నగారి స్టాచ్యూ గురించి ఊరంతా తెలియాలి కదా, అలాగే మీ గురించి కూడా అందరికీ తెలియాలి. కాబట్టి అంతా కొంచెం పెద్దదవనివ్వండి. ఇదంతా చూసి మీ తమ్ముడి గుండె రగలాలి. ఈ ఊరంతా మీకు తోడుగా ఉంది సిపి. ఇకపైన మన పోరాటం మహానగరంలో అసెంబ్లీకి ఆపోజిట్గా. ఓకే, ఉత్తరం వెళ్ళే దారేది, ఉటోపియా దక్షిణమేది, దక్షిణం వెళ్ళే దారేది, ఉటోపియాకి ఉత్తరమేది, ఉత్తరం వెళ్ళే దారేది, ఉటోపియా దక్షిణమేది, దక్షిణం వెళ్ళే దారేది, ఉటోపియాకి ఉత్తరమేది, దక్షిణం వెళ్ళే దారేది, ఉటోపియా మెట్లు ఎక్కడ పైన ఎక్కితే కింద దిగుడే. ఇది కొంచెం కూడా సరిపోదు. ఊరేగింపుకి మనుషులు కావాలంటే ఇంకెక్కువ డబ్బు కావాలి. ప్రతి మనిషికి 250 రూపాయలు ఇస్తా ఉన్నాం కదా. కాస్త న్యాయంగా అడగచ్చు కదా. న్యాయ అన్యాయాలన్నీ బయట, ఇక్కడ డబ్బే మాట్లాడుతుంది. తీతి ఇదిగా ఉంచుగా. అయితే నీకు పని వద్దు, డబ్బు తిరిగి దొరికితే చాలు అంతే కదా. నా డబ్బులు తీసుకుని 1.5 సంవత్సరం అవుతుంది. షాపు పెట్టుకోవడానికి ఉంచుకున్న డబ్బు, అడిగినప్పుడల్లా ఇదో అయిపోతుంది అదో అయిపోతుంది అంటున్నారు, కానీ పని అవ్వటం లేదు కదండి. ఇదిగో నువ్వు ఇచ్చిన మొత్తం డబ్బు దీంట్లో ఉంది. తర్వాత నువ్వు చెప్తే షాక్ అవుతావని నీకు చెప్పకుండా ఉన్నాను. నెక్స్ట్ వీకే అపాయింట్మెంట్ లెటర్ ఇస్తానని మినిస్టర్ గారు చెప్పారు. ఏం చేద్దాం, నీకు డబ్బేగా ముఖ్యం, నువ్వు బయలుదేరు. అన్నయ్య నిజంగా చెప్తున్నారా? నా జీవితంలో నేను అబద్ధం ఆడిందే లేదు. అన్నయ్య నేను ఒక తప్పు చేసేసాను అన్నయ్య, నాకు డబ్బులు వద్దు, మీరే ఉంచుకోండి అన్నయ్య. ఇంకా ఇవ్వమంటారా? ఎంత కావాలని ఇస్తాను అన్న. దయచేసి పెట్టుకోండి అన్న. అన్న తీసుకోండి అన్న. సరే అన్నయ్య ఉంటాను. అమ్మయ్య ఈసారి ఎలాగో పని అయిపోతుంది. తమలపాకుల కవరు దీనికి ఉపయోగపడుతుంది. బాగా చూసుకోండి చెప్పి, ఇదే నేను చెప్పిన ప్లేస్. దీనిలో గడక మనం వెళ్ళామనుకోండి, జరగని ఏ విషయం కూడా జరగదు కదనా. రే ముందుకెళ్ళరా, వెళ్ళో. దీని వెనకాల కదా ఎక్కడో చట్టసభ. దీని వెనక నాయకుడిని చూసి మనం అటువైపు వెళ్దాం. వెళ్దాం. అది కాదు, నవ్వుకునేలాగా ఏదైనా కామెడీ సినిమా చూస్తే బాగుంటుంది. కామెడీ చేయకే, ఇది సిటీ, నీ గ్రామమే కాదు. ఓ మీరు వచ్చేసారా, అర్థమైంది అర్థమైంది. ఇప్పుడు మీరు ఎక్కడున్నారు? అరే అక్కడెందుకు నిలబడ్డారు, సౌత్కి రండి. ఓకే. మీకు తెలుసా, ఇక్కడ ఏదో ఒక మినిస్టరు యూరిన్కి వెళ్ళాలన్నా మన మనిషి ఉన్నాడు, చేతులు పడుతూ నుంచుంటాడు. నువ్వు మూసుకుంటా, అవేమి కాదు. అది కాదా? అరే నిన్న ఎలా మర్చిపోతాను, పదవి స్వీకారం రోజున 2000 తీసుకొని పారిపోయావు. మళ్ళీ పార్టీ పడిపోయిన రోజునే కదా కనిపించావు. అన్నయ్య పోయినసారి చూసినప్పుడు ఎర్రగా నవనవలా ఆడిపోయావు, మరి ఇప్పుడేంటి? ఈ రాజకీయపు వేడిలో నేను కరిగిపోతున్నానని నీకు కనిపించట్లేదా? ఆ రాజకీయపు వేడిలో కరిగిపోయా. సరేనా, నేను చెప్పిన విషయం. అయితే ఆ శిల్పం మీదే కదా? విగ్రహం నాది కాదు, మా నాన్నగారు. ఆ శిల్పానికి ఏదైనా అద్భుతమైన విషయం ఉండుంటే మనం కూడా చూసుండొచ్చు. ఉదాహరణకి ఆ శిల్పం కంట్లో రక్తం రావడం, చేతిలోంచి పాలు రావడం, తల నుంచి నీళ్లు రావడం, అలాంటిది ఏదైనా ఉంటే ఖచ్చితంగా మనం చెప్పగలం. కన్నీళ్లు రావట్లేదని చెప్పలేము, కానీ అది స్టాచ్యూ కళ్ళలోంచి కాదు, మన సిపి కళ్ళలోంచి. వీడెవరు? నా ఫ్రెండే, పేరు పిండాని. ఏంటంట? పిండాని పిండాని. అయ్యో నమస్కారం నమస్కారం. సిపి, ఇదే పిపి. నా పార్టీ మనుషులు ఏమేమి పనిచేస్తున్నారో వీళ్ళకి అంతా తెలుసు. అన్ని ఛానల్స్ పిలువు. ఈయన రాత్రి 9 గంటలకి ఛానల్లో వచ్చి అందరినీ తిడుతూ ఉంటాడు. నేను ఇప్పుడే వస్తాను. ఎక్కడికి వెళ్తున్నారు? బయట చూసిన తర్వాత రోజు పొద్దున వేరే పార్టీలో చేరతానని బెదిరిస్తున్నారు. నేను ఇప్పుడు పార్టీలో లేదు. అవునా? అయితే నువ్వు ఒక పని చే, అతను వెనకాలే వెళ్ళిపో, ఎప్పుడైనా సరే ఒక పార్టీలో జాయిన్ అయిపోతాడులే, అప్పుడు నువ్వు జాయిన్ అయిపోవచ్చుగా. మంచి ఆలోచన, నేను ఇప్పుడే వస్తాను, ఆగండి. మిమ్మల్ని మినిస్టర్ పిలుస్తున్నారు. ఇవన్నీ ఆర్గానిక్ వెజిటబుల్సే. చూడండి, నేను ఒక విషయం అడుగుతాను.
మీరు అన్ని కేసులని సిబిఐ ఎంక్వైరీకి పంపించాలంటే మా పోలీసు వాళ్ళకి అసలు కేసే లేకుండా ఉంటుంది. లోకల్ పోలీసుల విచారణలో చిన్నన్న ఆత్మహత్య చేసుకున్నాడని ఉంది, కానీ చిన్నన్న ఆత్మహత్య చేసుకోడు. అలానే మీతో ఎవరు చెప్పారు? చనిపోయిన వాడు చెప్పాడా? మా ఊరు నుంచి మొదటిసారిగా మెడిసిన్ చదవడానికి వచ్చిందే ఆ అబ్బాయి. వాడికి ఇలాంటి పరిస్థితి, ఒక ఊరి భవిష్యత్తు అతని కోసమే ఎదురు చూస్తోంది. ఆదిమవాసులుగా ఉండటం వల్లే న్యాయం జరగకుండా పోయింది. సీనియర్స్ ఏడిపిస్తున్నారని చిన్న ఆల్రెడీ కంప్లైంట్ చేయడం జరిగింది. మెడికల్ కాలేజే కదా, ఇలాంటి రాగింగ్లు జరగడం సహజమే. అందుకని టెరస్ నుంచి జంప్ చేసింది కూడా చదివే వాళ్ళు చంపారని చెప్పచ్చా? వీళ్ళందరూ తనతో పాటు చదువుకున్న వాళ్ళే సార్, జరిగిన దానికి వీళ్ళందరూ సాక్షులే. మీరందరూ చూడడానికి అందంగా ఉన్నారు. మీరు గనక పోరాటంలో పాల్గొన్నారా అనుకోండి, నిలబడిపోతారు. ఆ తర్వాత పెళ్లి జరగదు. అందుకని మీరందరూ ఇంటికెళ్ళండి, దీన్ని నేను ఎంక్వైరీ చేస్తాను. విచారణ ఇంతటితో ఆపేస్తున్నామని హోమ్ మినిస్టర్ తీర్మానించారు. దాన్ని ఒప్పుకోవడం మా వల్ల కుదరదు. చిన్నన్న మరణం ఒక హత్య అని నాకు తెలుసు, కానీ పోలీసులు మాత్రం దాన్ని దాచేయాలని చూస్తున్నారు. ఈ కేసుని సిబిఐకి అప్పగించాలని ఒత్తిడి చేస్తూ రేపటి నుంచి సెక్రటరేట్ ముందరే నిలబడి మేము నిరాహార దీక్షని చేయబోతున్నాం. మా కోరికని ప్రభుత్వం వారు ఆమోదించేంత వరకు ఇది ఇలాగే కొనసాగుతుంది. తన క్లాస్ లో చదువుతున్న వాళ్ళందరినీ మనం ఒకసారి కలవాలి. మాక్సిమం మీడియా కవరేజ్ కూడా ఉండాలి. హలో, మీరు ఇక్కడికి వచ్చినందువల్ల మేము ఇక్కడికి వచ్చామని అనుకోకండి. మేము ఇక్కడికి వచ్చాం కాబట్టి మీరు ఇక్కడికి వచ్చారని మేము కూడా అనుకోం. మనమందరం ఇక్కడికి వచ్చాం కాబట్టి ఒకళ్ళొకళ్ళం కలుసుకోవడానికి వీలు పడింది. అంతేకాని మీరు అనుకునే విధంగా ఎలుకకు భయపడి ఒకవేళ పిల్లి పారిపోయినా మళ్ళీ ఆ పిల్లి ఎలుకను భయపెట్టి ఖచ్చితంగా దగ్గరికి తీసుకుంటాం. తమ్ముడు, ఇంత పెద్ద సిటీలో అంత పెద్ద బిల్డింగ్ కట్టి సెక్రటరీయేట్ అని ఎందుకు పేరు పెట్టారో నీకు తెలుసా? తెలిస్తే చెప్పు. ఎందుకు? అన్ని విషయాలు సరిగ్గా జరగాలని చెప్పి. మీకేం కావాలో చెప్పండి. మీ నాన్నగారు ఈ దేశానికి ప్రధానమంత్రి అని చెప్పమంటారా? సెక్రటరియేట్ నుంచి ప్రభుత్వం ఒక స్టాంప్ వేసిన పేపర్ దొరికితే చాలు. అది అవసరం లేదు. పంచాయతీ ఆఫీస్కి ముందు నాన్నగారి విగ్రహం పెట్టాలి, తర్వాత నాన్న ప్రారంభించిన స్కూల్ని, తమ్ముడి దగ్గర ఉన్న కొట్టుని తీసుకోవాలి. వీళ్ళ నాన్న పరమేశ్వర గారికి ఇలాంటి కొడుకున్నాడని ఈ లోకమంతా తెలియాలి. మన దేశపిత మహాత్మా గాంధీ చనిపోయిన తరువాత రెండో జన్మ ఎత్తారు తెలుసా? అదెప్పుడు తీశారు? రూపాయి నోటు మీద. అది చేతిలో ఉంటే ఈ దేశంలో ఏమైనా జరుగుద్ది. ఆ తర్వాత మనం ఎప్పుడు అబద్ధం మాత్రమే మాట్లాడాలి. నిజం చెప్తే తంతారు. నువ్వు పోయి ఇలా చూడబయ్యా, అన్నిట్లోనూ ఒక మార్పు కావాలి. ముందు మీ పేరు మార్చాలి, స్వతంత్రం అనే పేరుని. ఈ పేరు ఎవరు పెట్టారు మీకు? నాన్న పెట్టిన పేరు. అయ్యో, ఈ పేరుని మారుస్తే ఎలా ఉంటుంది? ఈ పేరు మార్చడానికి మేము ఇంతకు ముందు ప్రయత్నం చేశాం. ఊరికినైనా ఊరంతా నిజంగా అదిరిపోయింది కదా. అయినా కూడా పేరు మార్చాలంటే. సిపి, కొన్ని ఊర్ల గురించి చూసారంటే, బాంబే ముంబై అయ్యింది, మెడ్రాస్ చెన్నై, కలకత్తా కోల్కతా. అది సరే, న్యూస్ పేపర్ చదివిన వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా, మాత్రల పేర్లు వాళ్ళకి చెప్తూనే ఉండాలి. అది కష్టం. అందులో ఏముంది కష్టం? కొత్త పేరు కావాల్సిన పబ్లిసిటీ అంతా మేము చూసుకుంటాం. అది సరే, కానీ ఏం పేరు వేస్తారు? పేరు మార్చినా మనిషి మారలేదు కదా. ఇప్పుడు చూడండి, నాకు ఎన్ని పేర్లు ఉన్నాయి? యేసు, కర్తరి, దేవుడు, ఎలా పిలిచినా మనిషి మారలేదు కదా. నాకు గనక కొడుకు పుట్టాడంటే వాడి పేరు స్వాతంత్రాన్ని పెట్టాలని నేను అనుకున్నాను. కాలం వల్ల ఒక పేరు పాత పడిపోవడం నాకు తెలియకుండా పోయింది. ఒక కొత్త పేరుతో ఒక కొత్త మనిషి పుడతాడు అని చెప్తారు, అందుకని నేను ఒక పేరు చెప్తాను. టీకోయ్, కార్ల్ మార్క్స్, స్టాలిన్, లెనిన్, ఆ తర్వాత చెరుగువేరా. అలాంటి పేరైతే దాన్ని మీరే ఉంచుకుంటే బెటర్. అలాగైతే నేను ఒక పేరు చెప్తాను, షమ్మీ కపూర్. ఇది బాగుందే. అలా అయితే వాళ్ళ నాన్న పేరు కూడా మార్చేద్దాం, పరమేశ్వర్ ఖాన్ కపూర్. వాళ్ళ నాన్నగారు ఒక స్వతంత్ర యోధుడు, పేరు మార్చినప్పుడు ఆయన పేరు నిలబెట్టేట్టు చూడాలి. లేకపోతే రబీంద్రనాథ్ ఠాగూర్ అని పెట్టుకోవచ్చు కదా, ఒక నోబెల్ ప్రైజ్ దొరికినా దొరకొచ్చు కదా. కామెడీలు వడ్డు, ఎలాగోలా పేరు మార్చుకోవాలి కదా, అది కూడా కాస్త స్ట్రాంగ్ గా ఉండాలి. పోనీ శక్తిమాన్ అని పెడదామా? మరి పాతది కూడా అక్కర్లేదు, కానీ కొత్తగా ఉండాలి. నీలకంఠం. ఏం కంఠం? చెరువూరి నీలకంఠం. మంగళశేరి లాగా షణ్భగశేరి. ఇది పాత కాదు, అలాగే కొత్త కూడా కాదు, అందరికీ తెలిసిందేగా. షణ్భగశేరి పరమేశ్వరన్ గారి కొడుకు, స్వతంత్రమైన నేను ఈ న్యూస్ వచ్చిన క్షణం నుంచి షణ్భగశేరి నీలకంఠం అనే పేరుకు మారుతున్నాను. తెలిసిన వాళ్ళకి, బంధువులకి, నా స్నేహితులకి
ఈ న్యూస్ ని మేము తెలియపరచుకుంటున్నాం. ఏంటి సిపి ఇంత పొద్దున్నే ఆ కట్లో నుంచి ఓ పత్రికది? అరే నేను ఇంటికి తీసుకొచ్చి ఇచ్చామండి కదా. ఈ న్యూస్ ఎక్కడ వేశారు? అదిగో అక్కడ చూడు. సూపర్ ఫోటో కదా, మీరు చదవండి. నువ్వే చదువు. శనభగశేరి పరమేశ్వర్ గారి కొడుకు సుతంత్రమైన నేను ఈ న్యూస్ వచ్చిన ఈ క్షణం నుంచి శనభగశేరి నీల నీల నీలకు నీలకుండ స్పెల్లింగ్ మిస్టేక్స్ సహజమే కదన్నా, కంటాకి బదులుగా కుండ కూ కొంచెం ఎక్కువైంది అనుకుంటా. అసలు ఆ పేరుకి అర్థమేంటో తెలుసా మీకు? యువకుడు, కఠిన శ్రామికుడు, ఎంతో చురుగ్గా ఉండేవాడని అర్థం. ఇదే భగవాన్ శ్రీ మహావిష్ణువుకి ఈ పేరుంది, వైకుంఠుడు. వింటున్నారా? వైకుంఠుడు అంటే వైకుంఠంలో సేద తీరేవాడనే కదా అర్థం. రేయ్ నీలకుండన్నా, నీలకుండన్నా టీయా. సిపి ఏంటి చచ్చాడా? ఏమింది నీకు? మాట్లాడు. ఏదో ఒక మార్పు రావాలి. అలాగంటే అదే, మిమ్మల్ని చూస్తుంటే తెలివిగలలాగా కనిపిస్తున్నారు. నేను చెప్తాను, నడిచేటప్పుడు, నవ్వేటప్పుడు, మాట్లాడేటప్పుడు ఏదో ఒక వ్యత్యాసం తెలియాలి. దానికి అర్థమైందా? నేను దానికి మీకు ఒక డిగ్రీ ఇప్పిస్తాను. ఎవరు అడిగినా సరే ఉందని చెప్పాలి. తర్వాత నాన్నగారు ఎలా చనిపోయారని చెప్పారు? ఆరోగ్యం బాలేక వయసైపోయింది. అయ్యో అది కరెక్ట్ కాదు. దోమలు కొట్టి డెంగ్యూ జ్వరం వచ్చినా, ఆటో గుద్ది చచ్చిపోయినా అది మంచిది కాదు. అట్లీస్ట్ ఒక తోట దెబ్బ అయినా తగలాలి. ఈ గుండు దెబ్బ అనేది ఇండియా వాళ్ళు కాల్చినట్టుగా ఉండకూడదు, బ్రిటిష్ వాళ్ళు కాల్చినట్టుగా ఉంటే ఇంకా బాగుంటుంది. ఇప్పుడు మనం విషయం ప్రారంభించాం కాబట్టి అదిగో 5000 పెట్టండి. ప్రియమైన ప్రజలారా, నేల నీరు మాత్రమే కాదు ప్రథమ హక్కులైన విద్య వైద్యము దొరకకుండా పోయిన వాళ్ళే ఈ ప్రజలు. చిన్నన్ హత్య కూడా అందులో ఒక భాగమే. మెడికల్ కాలేజ్ ర్యాగింగు, చిన్నన్ యొక్క మరణము వేరే విషయాలుగా చూడడానికి వీల్లేదు. ప్రభుత్వం కరుణ చూపించాలి. కానిస్టేబుల్ కనిపించకుండా పోయినందుకు సిబిఐ విచారణ జరపాలి. నా బిడ్డల తండ్రి ఎక్కడా చెప్పరా? ఈ హత్యలో అనుమానం ఎవరి మీద అంటే రాజకీయ నాయకుల కొడుకుల మీదే. ఈ పోరాటానికి అందరూ మద్దతు ఇచ్చి ఈ రిలే నిరాహార దీక్షని నేను ఇక్కడ మొదలు పెట్టడానికి చాలా సంతోషిస్తున్నాను. ఈ కష్టపడే ప్రజల కోసం పోరాడుతున్న కాంచనా గారికి నేను మనసారా అభినందిస్తున్నాను. మీ అందరూ కూడా మీ అభినందనలు తెలపండి. చిన్నన్నని హత్య చేసిన వాళ్ళని అరెస్ట్ చేయాలి. కనిపించకుండా పోయినందుకు సిబిఐ విచారణ జరపాలి. నా బిడ్డల తండ్రి ఎక్కడా? ఏ నేను చెప్పినట్టు చెప్పండి రా. నా వల్ల కాదు, నాకు ఆకలిస్తోంది. రే నేను ఏం చెప్తున్నానో చూసి అలా చెప్తే 10 నిమిషాలు చాలరా. అలా చెప్తే నీకు పాలు బిస్కెట్లు ఎక్కువ కొనిస్తాను, సరేనా? చెప్పండి. ప్రభుత్వం సహాయం చేయాలి, ప్రభుత్వం సహాయం చేయాలి. సరేనా, ఉదయాన్నే అలా అరవద్దు. ఇక్కడ ఛానల్ వాళ్ళు, పత్రిక వాళ్ళు లేరు కదా, ఎవరి కోసం నువ్వు ఇక్కడ అరుస్తున్నావు చెప్పు. కొత్తగా పోరాటగారులు వచ్చారు తెలీదా? పత్రిక వాళ్ళు, ఛానల్ వాళ్ళు కాసేపట్లో వచ్చేస్తారు. మనమంతా ఇక్కడ ఉండి పోరాటం చేస్తున్నానే తర్వాత వాళ్ళు అనుకుంటారు. పోరాటం చేస్తుంటే పత్రిక వాళ్ళు ఇంట్రెస్ట్ ఎందుకు చూపిస్తారు చెప్పు. గ్లామర్ కోసం అయితే మినిస్టర్లు గానీ సినిమా వాళ్ళు గానీ లేరు కదా. కొత్తగా పక్కన ఎవరు వచ్చినట్టున్నారు? సరే గానీ నువ్వే నా ఇంటి లోపలికి వచ్చేసావు. బయటకెళ్ళు, వెళ్ళు బయటకెళ్ళు. ఏమైనా తిన్నారా? ఇదిగోండి. నాకొద్దులే. వినాయకుడి గుళ్ళో ప్రసాదమే, అంతేగాని నేను బెచ్చమెత్తుకొని తీసుకొని రాలేదు, తినండి. ఏమైనా కావాలంటే నేను కొనుక్కొని తింటారు, నీ సహాయం నాకు అక్కర్లేదులే. ఓ పస్తుంటున్నారని ఏదో సాయం చేద్దాం అనుకున్నాను, దానికి ఇంత బిల్డప్ ఎందుకు? ఓ వద్దులేండి. అయితే ఈ విధంగా 10-20 సంవత్సరాలు అయింది కదా, ఇక శ్మశానికి వెళ్ళినప్పుడు కూడా పెన్షన్ దొరికింది అనుకోండి, ఇప్పుడు చూడలేని పిల్లలు అప్పుడు ఆ డబ్బు కోసం గొడవలు ఆడుకుంటారు. అదేమే వీధి. కానిస్టేబుల్ ఆమె కనిపించకుండా పోయినందుకు సిబిఐ విచారణ జరపాలి. పిల్లల తండ్రి ఎక్కడా? నువ్వు కష్టపడిందే కాకుండా పిల్లలు కూడా ఇలా కష్టపెట్టడం అల్లా కూడా క్షమించడం అనుకో. ఇలా చూడండి, మీరు 3 పూట్ల మాత్రం వేసుకున్నంత ఈజీగా ఈ విషయం చెప్పకండి. నా పిల్లల్ని నా ఇష్టం చోటు చేసుకుంటాను, చేసుకో. ఇది 10వ నెల కదా, ఇంకో మాసంలో బయటకు వచ్చేస్తుంది, అప్పుడు ఆ బిడ్డను కూడా పోరాటానికి తీసుకురా. మీ నోట్లో పంచదార పోయాలా? నా ఆశ కూడా అదే, ఈలోపే కనీయాలని.
అప్పటికైనా మా మీద కరుణ చూపిస్తారు కదా. సిపి అలా చూడు, ఆ అమ్మ ఇక్కడే ఉంది. దీన్నే దేవుడి లీల అని అంటారు. పాపులు వెళ్లే చోటు పాతాళం, సిపి వెళ్లే చోటు బేతాళం. ఎలా ఉంది సిపి? నాకు నవ్వే రావట్లేదురా. తర్వాత ఇంకో విషయం, మనకు తెలిసని మాత్రం మనం అనుకోకూడదు. తను మనకు తెలియదు, తనని మనం ఎప్పుడూ చూడలేదు. సిపి ఇక్కడికి పెళ్లి చూపులకు రాలేదు, పోరాటం చేయడానికి వచ్చాడు. పోరాటం కామెడీ చేయదు, కామెడీ చేయదని చెప్తూనే ఉన్నానా లేదా? ఆయన ఎక్కడికి కదా మనల్ని రమ్మని చెప్పాడు, ఎక్కడికి వెళ్ళాడు? నేను ఇక్కడే ఉన్నాను. ఇదిగో వచ్చేసాడు. సరే, ఎక్కడ కూర్చుంటారు? ఈయనతో కూర్చుంటారా, లేక ఈవిడితో కూర్చుంటారా, లేదా ఇక్కడ కూర్చుంటారా, లేదా వీళ్ళతో కూర్చుంటారంటే ఇక్కడే డెలివరీ అయిపోతుంది. అంత భయంగా ఉంటే ఇక్కడే ఉండండి, డెలివరీ కూడా అయిపోతుంది. సరిపోయింది. చెప్పండి, ఎక్కడ కూర్చోవాలి? ఎందుకోసం వచ్చారు? మీరు దేనికి వచ్చారో, ఈయన దానికే వచ్చారు. పోరాటం, దానికి మీరు స్థలాన్ని ఇవ్వాలి. మీరు కాస్త వెనక్కి కూర్చున్నారంటే బాగుంటుంది. వెనక్కి కూర్చోవాలా? అస్సలు కుదరదు. ఈయన గోళ నాకు సరిపోతుంది. కావాలంటే వాళ్ళని తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెట్టు. అక్కడంత స్థలం లేదమ్మా. మీరు ఓ పని చేయండి, మీరు ఆ అమ్మాయితో కూర్చోండి, కాస్త అడ్జస్ట్ చేసుకోండి. ఈయన ఇక్కడ ఎక్కడన్నా కూర్చుంటాడులే. ఇలా చూడండి అమ్మా, ఇతను బాగా ధనవంతుడు, ఇతన్ని అటెటన్న వెళ్ళి తీసుకెళ్లి కూర్చోబెట్టగలనా? సరేలే, చూస్తుంటే అలాగే తెలుస్తుంది, గుణం కూడా అలాగే ఉంటే బాగుంటుంది. సరే సరే, అక్కడ కూర్చోండి. కొంచెం కూడా శుభ్రం అనేది లేదు ఇక్కడ. ఎలా మనం పడుకుంటామరా? శబ్దం ఎక్కువగా ఉంది. బాగుందే. అయితే మీకు ఏసీ ఏసీ ఒక బెడ్ ఏసీ ఇవ్వమంటారా? కావాలంటే పడుకోండి. ఆగండి, ఉన్న దాంతో అడ్జస్ట్ అవ్వండి. సరే, ఓకే. తర్వాత ఇంకో విషయం, దానికి అద్దె కావాలా? ఈ షాపుకి అద్దె. ఈ షాపుకి అద్దె ఇస్తారా? ఇస్తాను చెప్పు. ఇస్తారంట. వచ్చేటప్పుడు ఒక పత్రం తీసుకొని రండి. అదెందుకు? నాకు అవసరమైనప్పుడు దీన్ని వదిలి వెళ్ళిపోతానని అందులో రాసి ఉండాలి మరి. అర్థమైందా? చేస్తారా? తనకి ఎప్పుడు నొప్పులు వస్తాయో మనకు తెలియదు. అందువల్ల తను ప్రసవించేటప్పుడు ఒక స్థలం కావాల్సి ఉంటుంది. అందువల్ల అప్పుడు ఖాళీ చేసేయాలి. ఇతనికి నిజంగా చాలా పెద్ద మనసు కదండి. ఆవిడ బిడ్డను కంటాను అంటే ఈయన అరచేతుల మీద మోసేలా ఉన్నారు. ఇది బాగుంది. నీ చెయ్యిని తీసుకుని రా, అందులో నీకు కనీసి పెడతాను. మోహన్ చూడు ఎలా ఉందో. నువ్వు కసూరుకో. అయితే మనం రేపు స్టార్ట్ చేద్దాం. అయితే ఎవరికి చెప్పాలో వాళ్ళకి చెప్పుకోండి. పత్రిక వాళ్ళతోనూ ఛానల్ వాళ్ళతోనూ నేను చెప్పుకుంటాను. వాళ్ళకి ఇవ్వాల్సిన అమౌంట్ లిస్టు నేను ఇస్తాను. డబ్బు కాస్త ఖర్చు అవుతుంది. తిను తిను, ఖాళీగా తిరగకుండా ఊరికి వెళ్లే దారి చూడు ముందు. ఇలాగే నడుస్తూ ఉంటే నీ ఆయుస్ కూడా తీరిపోద్దు. బాగా తిను. లోపల ఉంచుకునేది బయటికి. ఆయన పట్టేసావా పోలీసు? ఏంట్రా చూస్తున్నావు? ఇలా కష్టపడే వాళ్ళ దగ్గర అంతా డబ్బులు లాక్కుంటారు. అదిగో అటువైపు కోట సంపాదించిన వాళ్ళు ఉన్నారు, అక్కడికి వెళ్ళావంటే నీ ముడుకులు ఎరగదీస్తారు. సిగ్గులేని జాన్మ. ఇలా చూడండి, నేను అప్పిచ్చినందుకు వడ్డీ తీసుకుంటున్నాను. దొరుకుపోయాడు చూసావా? అంటే నువ్వు డబ్బులు వడ్డీకెత్తరా కదా. అందరూ ఇక్కడికి రండి. హే, ఒకసారి రండి. ఈసారి మనకి డబ్బులు ఇస్తారంటే రండి. ఇదిగో నువ్వు కూడా కొంచెం ఉంచుకో. అలా దారికిరా. 10 పైసలు సంపాదిస్తే చాలు, వెంటనే వచ్చేస్తా. నేను కూడా సంపాదించుకోవద్దా? నాకు కూడా కడుపు ఉంది కదా, దానికోసం ఏమైనా చేస్తాను. ప్రియమైన వాళ్ళారా, నమస్కారం. చేతి మీద మాట్లాడే వాళ్ళు ఇక్కడికి వచ్చి ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఆయనకి కృతజ్ఞతలు. ఆయనకేంటంటే ఒక మైక్ని పట్టుకొని అదే స్టేజ్ లోనే చచ్చిపోవాలన్నదే ఆయన ఆశ. ఆ ఆశని ఆ దేవుడు నెరవేర్చాలని నేను కోరుకుంటూ ఉన్నాను. ఈ పోరాటాన్ని ఆయన ప్రారంభించాలని ఆయన ప్రేమతో పిలుస్తున్నాను. అతని చివరి కోరిక ఇక్కడ జరిగిందంటే మనం ఇరుక్కుంటాం. పోరాటం గెలవడానికి అలాంటి ఒక విషయం జరిగితే మంచిదే కదా సిపి. మాట్లాడడానికి 1500 కదా ఫీజు, అది కాస్త 3000 అయింది. ఈ తర్వాత ఆయన 10-15 చోట్ల మాట్లాడాల్సి ఉంది. బళ్ళన్నీ వెయిటింగ్ లో ఉన్నాయి. ఆయన అక్కడికి వెళ్ళి తెగ చించేస్తాడంట. నమస్కారం. హలో. తాగిన తర్వాత తూలిపడిపోకుండా విరగదేను. ఇప్పుడు చూడండి ఎలా మాట్లాడతాడు. ఈ ఒక్క స్పీచ్ చాలు, మీ పోరాటం హై లెవెల్లో మారిపోతుందా? నాకు ఇష్టమైన ప్రజలారా, పౌర్ణమి చందమామల మెలమెల మెరిసిపోతున్న మీ మొహాలు అలాని కవితలో వచ్చే విధంగా ఈ వేదికలో కూర్చున్న ఈ మహాన్ ఎవరు? మీలో ఎవరికైనా తెలుసా చెప్పండి.
అవును తనకి నేనెవరు తెలీదా తెలుసు అలంకారం అలంకారమైన మాటల్ని ఉపయోగిస్తూ ఉన్నాడు ప్రపంచానికే తెలిసిన వ్యక్తి ఈయన తండ్రి అర్థమైన ప్రజలారా ఈయన తండ్రి గారినే రవీంద్రనాథ్ ట్యాగోర్ మహాత్మా అని పిలిచారు మౌంట్ ప్రాటన్ ప్రభు ఆయన్ని ఫకీర్ అని ఎంతో గర్వంగా పిలిచేవారు ఏమండి మా నాన్న ఎప్పుడు అలా పిలవలేదు ఒకటి రెండు అని కాదు మూడు మూడు రౌండ్ టేబుల్ లో మీటింగ్ జరిపారు ఆ మీటింగ్ లో కూడా వీళ్ళ నాన్నగారు టేబుల్ కాదు శిల్పం శిల్పం అవును శిల్పం ఈ ఊరిలో మీరు ఏ మూలకి వెళ్ళినా సరే ఆయన శిల్పాన్ని చూడగలరు అది కూడా తన సొంత ఊర్లో ఈ మహాన్ పుట్టిన ఊర్లో శిల్ప పెట్టడం చాలా కష్టమని ఈయనక మాత్రం కాదు మనందరికి బాధని కలిగిస్తోంది కనుక ఆ శిల్పాన్ని అక్కడ పెట్టే వరకు ఇతను ఈ వేదికపైన నిరాహార దీక్షని మొదలు పెట్టబోతున్నారు ప్రజల్లారా ఆపు నువ్వు ఏ విగ్రహం గురించి మాట్లాడుతున్నావు గాంధీ విగ్రహం గురించా మా నాన్న విగ్రహం గురించా సారీ అండి మూడు పేపర్లు ఒకటిగా కలిసిపోయింది అయ్యయ్యో ఈ అమ్మాయి నొప్పులు వస్తున్నాయి అనుకుంటాను ఎవరైనా వెళ్ళి ఒక బండి తీసుకురండి అయ్యా సిపి ఇది ప్రచారం ప్రసవం మిక్స్ అయినట్టుగా అనిపిస్తుంది నాకు పోలీస్ అయ్యా ఓ బండి తీసుకురావయ్యా నాకు బండి అది ఏమొద్దు పర్వాలేదమ్మా పర్వాలేదు నేను ఇక్కడే ప్రసవిస్తాను ముందు ముఖ్యమంత్రి గారిని తీసుకురండి ముఖ్యమంత్రికి ఇప్పుడు ప్రూట్ పోస్తారు ముఖ్యమంత్రి వచ్చే వరకు నేను ప్రసవించను ముఖ్యమంత్రి రావాలంటే ముందు మనం పిటిషన్ ఇవ్వాలి అంత వరకు నువ్వు వెయిట్ చేయగలవా ఇన్ని రోజులు నేను ఎదురు చూసాను కదా ముఖ్యమంత్రి గారు వచ్చే వరకు నేను ప్రసవించను ఎవరైనా వెళ్ళి ముఖ్యమంత్రిని తీసుకురండి సెక్రటరీయేట్ లోనే నా పని చివరి టైం లో సస్పెన్షన్ దొరికింది అదే నాకు మిగిలింది డ్యామ్ కట్టం విషయంలో మినిస్టర్ ఏదో గోల్మాల్ చేశాడు విషయం బయటికి తెలిసేసరికి ప్రభుత్వం ఒక కమిషన్ ని ఏర్పాటు చేసింది రిపోర్ట్ రాగానే పెద్దవాళ్ళందరూ తప్పించుకున్నారు మినిస్టర్ దీనికి సంబంధించిన వాళ్ళందరూ చచ్చి మట్టిలో కలిసిన తర్వాతే ఈ విషయం బయటికి వచ్చింది అలా ఉన్నా కూడా ఈయనకి జీతము లేదు పెన్షన్ లేదు నేను శ్మశానానికి వెళ్లే లోపల వస్తుందని అనుకుంటున్నా తమ్ముడు ఈయన దగ్గర డబ్బు లేదే గాని చాలా బాగా వంట చేస్తారు అంత సూపర్ అనుకో నువ్వెళ్ళి కాయగూరలు కొని తెచ్చావు అనుకో ఆయన సూపర్గా చేసి టేస్టీగా మీకు పెడతారు పాపం సిపి గురించి ఆలోచిస్తుంటేనే దిగులుగా ఉంది ఒక్క పూట భోంచేయకపోయినా సరే మదవెక్కిన ఏనుగులా మారిపోతాడు ఈరోజు ఆ పోరాటం జరిగే చోట గందరగోళంగా ఉంటుందనుకుంటాను త్యాగం చెయ్యాలయ్యా త్యాగం అప్పుడే మనం అనుకున్నది సాధించగలం ఏమంటారు 10-20 సంవత్సరాలకు ముందు నేను కూడా ఇలా చేసిన వాడినే చివరికి చచ్చే స్థితి వచ్చేసరికి పోలీసు వాళ్ళు తీసుకెళ్లి హాస్పిటల్లో పడేశారు ఆ తర్వాత నిరాహార దీక్షని మామూలు దీక్షగా నేను మార్చేశాను ఈయనకి ఈ రాత్రి గడుస్తుందో లేదో చూద్దాం ఏదయ్యా ఉచితంగా భోజనాలు పెడుతున్నారా రై చూసి పోరా రై హాస్పిటల్కి వెళ్ళిన వెంటనే బిడ్డ పుట్టేసింది కొంచెం గానీ ఆలస్యం అయ్యిందంటే మనం అందరం కలిసి తన ప్రసవం చూసుండేవాళ్ళం ఇంకా నయ్యం ఊరు నుంచి వాళ్ళ నాన్న వచ్చాడు అందుకే నేను ఇక్కడికి వచ్చేసాను పొద్దుటి నుంచి ఇంత ముద్ద కూడా తినలేదనుకో ఆకలికి కడుపులో పేగులు చుట్టుకుపోతున్నాయి మీరు సత్యాగ్రహమే చేస్తున్నారు కదా చూడకండి సిపినే ఆహా ఏమైంది సిపి పడుకున్నా నిద్ర పట్టట్లేదా దోమలు ఎక్కువగా ఉన్నాయా రై ఒకడేం చేస్తున్నావు అన్నా మనం అనుకున్నట్టుగా కాదన్నా ఈ సిటీ పరోటా చికెన్ నిజంగా అద్దిరిపోయిందనుకో అది మాత్రమే కాదన్నా రేటు కూడా చాలా తక్కువే నేను ఇక్కడ ఒక్కడే ఆకలేసి ఒంటరిగా కూర్చున్నట్టు నువ్వు అక్కడ చికెన్ పిసులు తింటున్నావా మహాత్ములు మోవాలంటే మనం కూడా కొంచెం కష్టపడాలి సిపి దెబ్బలు తినాలి నిరాహార దీక్షలు చేయాలి అంతేకాదు జైలుకు కూడా వెళ్ళాలి మీకు తెలుసా ఇదంతా చేయలేకపోతున్నానని ఎంత దిగులు పడుతున్నానో తెలుసా కానీ అది మీ వల్ల అవుతుందన్నా నాలాంటి ఒకడు ఎప్పటికీ మహాత్ముడు కాలేడన్నా అరే ఏటి అంత వడివడిగా నడిచి వెళ్ళిపోతున్నాడు మీరు కాలుతో కొట్టడం వల్ల చికెన్ కాలు ఎక్కడో వెళ్ళిపోయింది అన్నందనకుండా ఉండే పోరాటం నాకేం వద్దు మౌనవ్రత పోరాటం అంట మౌనవ్రత పోరాటం చక్కగా తిని పోరాటం చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు నేను అలాగే చేస్తాను మీరేమని అనుకో చూడ బాగా ఆకలేస్తున్నట్టుంది
రోమన్కి సిపికి జరిగే గొడవల్లో ఈ బిల్డింగ్ కూడా ఉంది కదా. ఆ కేసులో తీర్పు వచ్చే లోపల కోర్టు నుంచి ఇలాంటి లెటర్ ఒకటి వస్తుందా ఏంటి? బిల్డింగ్ ప్రమాదంలో ఉందని ఎవరో పెటిషన్ పెట్టారు, కోర్టు దాన్ని ఫైల్ చేసింది, బిల్డింగ్లో ఉన్న వాళ్ళని ఖాళీ చేయమంది అంతే. నన్నేం చేయమంటారు? బిల్డింగ్ ఎవరి తల మీదైనా పడడానికి ముందే నేను పగలగొడితే మంచిదే కదా. పరమేశ్వరన్ సార్ కాలం నుండే మేము ఇక్కడ వ్యాపారం చేసుకుంటూ వస్తున్నాం, మేము ఖాళీ చేస్తామని మీరు అనుకోవద్దు. ఊరికే ఖాళీ చేయమని ఎవరు చెప్పారా నీకు? ఏమైనా రేట్ అడుగు, ఈయన తప్పకుండా నీకు ఇచ్చేస్తారు. ఏమంటారు? నష్టపరిహారం చచ్చిపోయిన నీ బాబు చెక్కుతో రాసి మరిదిస్తాడు. న్యాయమైన డబ్బు తీసుకోకుండా మేము ఇక్కడి నుంచి వెళ్తామని మీరు అనుకోవద్దు. ఇస్తాను, న్యాయంగానే ఇస్తాను. పంచాయతీ ఆఫీసుని నీ పేరు మీద రాసిస్తాను, విలేజ్ ఆఫీసుని వాడి పేరు మీద రాసిస్తాను, ఆ తర్వాత మన మిత్రులకి ఆ బ్లాక్ ఆఫీస్ రాసిస్తాను, ఆ తర్వాత నీ పేరు మీద ఈ పంచాయతీలో ఉన్న రోడ్లన్నింటినీ రాసిచ్చేస్తాను. ఎలాగో సిపి స్వతంత్రం ముఖ్యపట్నానికి వెళ్ళి సెక్రటరియట్ని తీసుకురావడానికి వెళ్ళాడు కదా, అది ఆయనే తీసుకుంటాడులే. ఆ తర్వాత ఇది వినండి, బిల్డింగ్ పడిపోతుందని అర్జీ ఇచ్చింది నేనే, కొట్లు ఖాళీ చేయాలని కోర్టు నోటీసులు మీకు పంపించానే అది సంతకాలు తీసి తీసుకున్నది నేనే. అయ్యో ప్రెసిడెంట్? అవునరా, ప్రెసిడెంట్ నే, ఒట్టి ప్రెసిడెంట్ ని కాదు, పంచాయతీ ప్రెసిడెంట్ ని, అంటే గ్రామానికి రక్షకుణ్ణి. అలాంటి నేను నీకు మొగుళ్ళ వస్తాను రా, మొగుళ్ళా. ఒక గెలంతా వీడు ఒక్కడే కూర్చొని తినేశాడే, వీడిదేంటి కడుప పంచాయతీ నొయ్య? సార్కి శనగలు కావాలా అప్పడాలు కావాలా? అప్పడాలు కావాలి, శనగలు కావాలి. మీ ఇంటి భోజనంలో సపరేట్ టేస్ట్ ఉంది. తమ్ముడు ఐగారు సపరేట్ గా వ్యవసాయం చేస్తున్నారు, ఇంత టేస్ట్? నేను వ్యవసాయం చేయట్లేదు, నువ్వు వ్యవసాయం చెయ్యకు. పోయినసారి మీరు ఇచ్చిన పళ్ళు అస్సలు బాలేవండి. అరటి పళ్ళు ఎలా అంటున్నాను, తర్వాత అల్లం ఉంటాయి ఇవ్వండి. తుంప ఎలా పండిందా లేదా? అంతేమీ రాలేదులే, మీరు అడిగినప్పుడల్లా కొబ్బరికాయలు, మామిడికాయలు, తాటికాయలు, ఇదేం న్యాయం సార్? నీతి న్యాయం గురించి నువ్వు మాట్లాడుకో. నీతి న్యాయం అనేది మా వంశానికి మారు పేరు, కావాలంటే సీపీతో ఉండొచ్చు. నేనెందుకు అలా చెయ్యలేదు? నిజాయితీ మీ దగ్గర ఉంది కాబట్టి. ఎందుకంటే ఆ పార్టీ నుంచి అదా పీపీ వస్తానని చెప్పారు. పీపీ పీపీ కాఫీయా? నీ పిల్లం వచ్చేసిందా లేకపోతే పారిపోయిందా అడుగుతా? జిల్లా కమిటీలో చూసుకుంటారు, నేనేమి చేయలేను. అన్నా నన్నేం చేయమంటారు? మిమ్మల్ని చూడటానికి చట్టసభకు వచ్చాను, అక్కడ లేరు. గెస్ట్ హౌస్ కలుతాను, మీరు అక్కడ కూడా లేరు. మరి ఇక్కడికి రమ్మని చెప్పారు, ఇప్పటి వరకు మిమ్మల్ని కలవలేదు. మీరు ఎవరి గురించి చెప్తున్నారు? సిపి పార్టీలో చేయగలుపుతానని నాతో చెప్పారు, నన్ను కూడా జాయిన్ చేస్తానని చెప్పారు, నన్ను కూడా పార్టీ నుంచి తరిమేశారు. అందరినీ చేర్చుకోవడానికి దేవుని చీటి పాట. వెళ్ళవయ్యా, మీరు వజ్రాన్ని కోల్పోతున్నారు, చూసుకోండి. వెళ్ళవయ్యా. ఏంటయ్యా, ఏమొస్తుంది అయ్యా? కొంచెం ఆగండి, ఏంటి చూడకుండా వెళ్ళిపోతున్నారేంటి? నేను చూసాను. ఏం లేదు, కొంచెం బిజీగా ఉన్నారు, పార్టీ మహానాడు జరుగుతుంది. ఊరికి వెళ్ళట్లేదు కదా? నేను కూడా ఊరికి వెళ్ళలేదండి, ఇక్కడే ఉన్నాను, సెక్రటరీ గుమ్మంలోనే ఉన్నాను. ఆ మీకు గుర్తుండదు కదా, చాలా సంవత్సరాలు అయింది కదా, మా ఊరు అతనే నాతో పాటు పోరాటానికి వచ్చారు ఈ ఊరికి. అవును, ఇప్పటికీ మీరు పోరాటం చేస్తున్నారా? పోరాటం అంటే ఏంటో నీకు తెలుసా? పోలీసుల దెబ్బలు ఎలా ఉంటాయో కూడా నీకు తెలుసా? పోరాటం చేసి పోలీసులతో దెబ్బలు తిని చనిపోయిన నా భర్త నీకు గుర్తున్నాడా చెప్పు? ఊరిని బాగు చేస్తామని చెప్పి మా ఇంటిని నేలమట్టం చేశారు చూసారా? ఇంట్లో పని చెప్పడానికి నీతో పాటు ఉన్న వాళ్ళకి ఎంత ఆత్రంగా ఉండేది, ఇప్పుడు ఎవరు లేరు, ఏమయ్యారు? అది కాదు కామ్రేడ్, ఈ ప్రజల సమస్యగా మధ్యలో. ఏ ప్రజల సమస్య చెప్పు? నేను నాలాంటి సాధారణ ప్రజలు తప్ప ఇంకెవరు సమస్యలు తీర్చబోతున్నావు చెప్పు. కామ్రేడ్ నేను ఇచ్చానని ఇవ్వండి. ఇది ఎవరి దగ్గర తీసుకున్న డబ్బులు? నా కుక్క కూడా ఈ డబ్బులు ముట్టుకోదు, ఆకలేస్తే అడుక్కునైనా తింటాను. నన్ను తీసుకెళ్లి అక్కడ కూర్చోబెట్టా చూడు, ఆ చోటు నాకు చాలు. రండి వెళ్దాం. పార్టీ నుంచి బయటకు వచ్చేసారా? నా పార్టీ నుంచి నడు కూడా బయట తరిమేశారు, ఇకపై పీపీ గురించి ఎదురు చూడడం వేస్ట్. మన వద్దరు కలిసి మూడో పార్టీ ప్రారంభిద్దామా ఏమంటారు? వీళ్ళకి వేరే పనే లేదయ్యా. ఇంట్లో ఉన్న అన్ని సామాన్లను అమ్మేసి నేను ఇక్కడ వరకు వచ్చానరా? అవును, నన్ను ఇక్కడికి నువ్వు ఎందుకు తీసుకొచ్చావురా? ప్రతిరోజు పత్రికలో తన ఫోటోను చూపించడానికా? ఆ మార్కెట్ రెడ్డి కూడా కనిపించట్లేదు, చచ్చిపోయా? సిపి మనం పోరాటాన్ని ఇప్పుడే కదా మొదలుపెట్టాం,
అన్నిటికీ దాని దాని టైం వచ్చినప్పుడు. నీ మాట విన్నందుకే నేను ఇక్కడ నడి రోడ్లో ఉన్నాను. ఒరుమై కొంచెం ఒకటి చూడరా, ఎప్పుడు మొదలుపెట్టింది వీడియో రావడానికి? మనం కూడా ఇక్కడికి వచ్చి చాలా రోజులయ్యింది, ఎవరైనా ఒక్కసారి ఇటువైపు వచ్చారా? ఆ నాయకుడి దగ్గరికి వెళ్ళి డబ్బులు ఇవ్వడమేరా తరువాయి? ఏంటి ఏమంటావు చెప్పు. ఇలా చూడు సిపి, ఈ స్టాచ్యూ కోసం పోరాటం, స్టాచ్యూ కోసం పోరాటం అంటే ఏమిటి? నోర్ముయ్, మా నాన్న చనిపోయాకే విగ్రహం అయ్యారు. నువ్వు నేను ప్రాణంతో ఉన్నప్పుడు నన్ను విగ్రహాన్ని చేశాను. సరే నాన్న, మీరు వెళ్ళిపోండి. ఇప్పుడు వెళ్తేనే ఊరికి బస్సు దొరుకుతుంది. అమ్మతో చెప్పండి, అమీర్ గురించి ఏ విషయం తెలియకుండా నేను ఊరికి రానని చెప్పండి. పుట్టి ఒక వారం కూడా కాని పసిబిడ్డను చేతిలో పెట్టుకున్నారు, ఇంకో ఇద్దరు బిడ్డలనే ఎదురుగా పెట్టుకున్నారు. పసిబిడ్డను పెట్టుకుని ఇలా చెయ్యొద్దని మీరు ఎవరైనా చెప్పొచ్చు కదన్నయ్యా. ఇలా చూడండి నాన్న, నా పిల్లలే కదా, వాళ్ళు కూడా కొంచెం కష్టం అనుభవించాలి. మీరు త్వరగా వెళ్ళండి, ఇంట్లో అమ్మ ఒంటరిగా ఉంటుంది. మీరు కొంచెం ప్రశాంతంగా వెళ్ళండి, మేము అందరం ఇంతమంది ఉన్నాం కదా, మీరు వెళ్ళి రండి. ఇలా చూడండి నాయన, బయలుదేరుతున్నాను. రా ఇక్కడికి వచ్చి కూర్చొని బిడ్డకు పాలివ్వు. ఇప్పుడేంటి అలా చూస్తున్నారు, అటువైపు వెళ్ళండి. కొనసాగిస్తారా? మరేం చేయమంటారు? లేదంటే నేను స్ట్రైట్ గా ఇంటికే వెళ్ళిపోయి ఉండదానిగా. పోరాటం ఇంకా సాగుతుంది. అనవసరమైన చోటుకొచ్చి డెలివరీ అయిందా లేదని అడుగుతారు, అదే కదా మీ ఉద్యోగం. వచ్చారు అంతా కలిసి. నేను ఇక్కడ పోరాటం జరుపుతున్నానుగా, ఏ నా మొహం టీవీలో చూస్తే బాగోదా? ఒకరోజు మీరంతా నన్ను వెతుకుంటూ వస్తారు, ఆ సమయంలో నిన్ను పళ్ళిక్కించి మీకు చూపించడం, నా కుక్క మీకు చూపిస్తాను. పిచ్చి పడ్డట్టుంది. పెద్ద ఛానల్ వాళ్ళంట. ఏమిటి సిపి, కొంచెం ప్రశాంతంగా ఉండండి. ఇదేమి మన ఊరు కాదు, సిటీ. ఇక్కడ ప్రాబ్లం చేస్తే మనకే కదా డ్యామేజ్. ఇలా చూడు, ఈరోజుతో మొత్తం అయిపోవాలంతే. ఆకలితో ఉండడానికి ఏదో ఒక ప్రయోజనం ఉండాలి. ఆ విధంగా అనకూడదు. పోరాటం ఇక్కడే జరుగుతుంది, కిందకి దిగా. పొద్దున్నే బండేకి సిటీ మొత్తం తిరిగేసి దీన్ని ఎవరు తీస్తారో ఉంచుకో, దీన్ని పెట్టుకుని నేనేం చేసుకుంటాను. బాబు మీరు ఇప్పుడు ఎందుకు ఇక్కడికి వచ్చారు? అక్కడ ఏ నీడా లేదనా? బాబు అడిగిన దానికి సమాధానం చెప్పండి. ఇప్పుడు ఇక్కడ ఎందుకు వచ్చారు? మా మనశ్శాంతిని కోల్పోయేలా చేయడానిక? నాకు ఇప్పుడే మనశ్శాంతిగా ఉంది. నేను పడుకొని ఎన్ని రోజులైందో తెలుసా? నీతో తిట్లు కాయకుండా ఇంత ముద్ద తినకుండా నాకు నిద్ర పడుతుందా చెప్పు. నువ్వేమైనా చెప్పు, నేను మాత్రం ఇక్కడ నుంచి వెళ్ళనే వెళ్ళను. ఇది మన ఇంటి చెట్లో నుంచి కోసుకొచ్చాను. ఇదే సత్యాగ్రహమా? మంచి ఏర్పాట్లే. ఆకలేసినప్పుడు భోజనం, లేని టైంలో సత్యాగ్రహం. ఛానల్ వాళ్ళు ఎవరు చూడకండి. చూడనే చూడరు, చూడాల్సింది ఏది కూడా ఈ మంత్రులు అసలు చూడనే చూడరు. ఆ గేటు ముందర నిలబడిందే మిగిలింది ఇప్పుడు. ఇది నిరాహార దీక్ష చేసే స్థలమేగా? ఈయన తినడం కోసం కాదు, మన కోసం. మీ మొహాలు చూస్తేనే అర్థమవుతుంది మీరేమి తినకుండా ఉన్నారని. ఏది కావాలో తీసుకోండి, కడుపు నిండా తినండి. ఈవిడ బాగా వంట చేస్తారు. జాను అమ్మ, మన సిపి సమూహంలో ఈవిడ ప్రధానమంత్రి లాగా. ఇది నా పిల్లల కోసం తీసుకుని వచ్చాను తినడానికి. నా పిల్లల్ని పస్తుంచి మీకు ఎవరికి నేను ఎట్టనో. పైకి లేవండి, మొత్తం తీసుకుని వచ్చిన దాన్ని వెళ్ళిపోండి. రెండు రోజులు ఇక్కడ ఉంటాను. మీరు ఇక్కడికేనో టూర్కి వచ్చారా? వెళ్ళండి వెళ్ళండి, వెళ్ళమ్మా వెళ్ళి. నా బిడ్డకి నా మీద కొంచెం కూడా ప్రేమ లేదు కదా? నాలుగైదు రోజులు చూడకపోతే నేను కూడా అనవసరమైపోయాను. ఇదెందుకు ఇక్కడ ఉంది? ఇప్పుడు తెలిసింది విషయం. అదా బాగా మాట్లాడుకోవడానికి మనుషులు ఉన్నారు కదా, ఆ రోజు చెప్పడం కుదరలేదు. వచ్చినందుకు అనుకున్నది జరగాలి. హలో స్టైల్ బేబీ, ఏటి నువ్వు పెద్ద మహారాణి అనుకుంటున్నావా? నా బిడ్డున్న చోటే నువ్వు కూడా బెడ్ వేసుకుని బాగా పడుకుంటున్నావా? సరే అసలు నువ్వేమనుకుంటున్నావు? మంచి కుటుంబంలో పుట్టిన పిల్ల ఎవరైనా ఇలా రోడ్డు మీద వచ్చి పడుకుంటారా? అలా అయితే నీ ఆలోచనే చాలా వేరు కదా. అది ఇక్కడ ఏం జరగదు.
తనకి మెదడులో ఒక నట్టు లూజ్ అయ్యింది. నురా సిపిఎన్ ఎలాగోళ నాడర్ ఛానల్ వాళ్ళని పక్కన పెట్టేశారు. వాళ్ళని తిట్టినందువల్ల ఒక 10,000 ఖర్చు అయిందని కూడా ఛానల్ వాళ్ళు చెప్పారు. ఏ రకంగా పత్రికలు వాళ్ళని తిట్టారు కదా, ఆ లెక్క వాళ్ళకి కావాల్సింది ఇచ్చేయాలి కదా. సంపాదించిన మా నాన్న ఇప్పుడు స్వర్గంలో ఉంటున్నారు. ఆ తర్వాత 2 రోజుల తర్వాత మనం పోరాటం చేయక్కర్లేదు, ఉపవాసం చేయొచ్చు. చేతిలో ఉన్న డబ్బులన్నీ అయిపోయాయి. అయ్యో సిపి, పైగా మధ్యలో ముసులు వచ్చి చచ్చింది. తను ఎక్కడ తీసుకెళ్ళారా? వాళ్ళని బస్టాండ్లో వదిలిపెట్టేశానులే, వాళ్ళు వెళ్ళిపోతారు. వెళ్ళేవరో చూడు. బస్సు దొరకలేదా ఏంటి? బస్సు ఏం దొరకకుండా లేదు. అయితే ఏం వెళ్ళలేదు? ఊరికి నన్ను ఎలవంటే నేనేం వెళ్ళను. తిరిగి పోరాటం దగ్గరికి వెళ్ళి చూస్తే ఆ పిల్ల నన్ను ఇక్కడ తీసుకొచ్చి దేబెట్టింది. ఏ అమ్మాయి? ఓహో, ఈ అమ్మాయా? మీకు మనసాక్షి లేదా? ఇంత పెద్ద ఆవిడని ఒంటరిగా పంపించడానికి? వచ్చేటప్పుడు ఒంటరిగానే వచ్చారు, వెళ్ళేటప్పుడు ఒంటరిగానే వెళ్తారు. వెళ్ళి చేరకపోయినా మీకు ఎలాంటి సమస్య ఉండదు. ఆవిడ నన్ను తిట్టినందుకు గాను నాకు ఎలాంటి కోపమూ లేదు. ఇటువంటి మహిళలంతా అలాగే మాట్లాడతారు. ఈవిడ పోరాటానికి రాలేదు, అన్ని తిరిగి చూడటానికి రాలేదు. కొద్ది రోజులుగా మిమ్మల్ని చూడలేదు కాబట్టి మీకు అవసరమైన భోజనాన్ని తీసుకురావడం కేవలం మీకోసమే. వీటన్నిటినీ తెలుసుకోవాలంటే మనసు అనేది ఒకటి ఉండాలి. ఒక పెద్ద మనిషి కొడుకు ఇలా జోకర్ కావడం చాలా కష్టం. ఒక శిల చేయడం ఇంత పెద్ద విషయమా చెప్పండి? లోకల్లో శిల కోసం పోరాడే ఒకే ఒక వ్యక్తి మీరే అయి ఉంటారు. ఇలాంటివన్నీ చేస్తూ మీరు మా పక్కనుండటం మాకు కూడా అసహ్యంగానే ఉంటుంది. ఏదైనా ఒక మంచి పని కోసం మీరు పోరాటం చేస్తూ ఉంటే నాకు మీ మీద గౌరవ మర్యాదలు కలిగేవి. మీ నాన్న ఎందుకోసం జీవించారో కాస్త ఆలోచించండి. ఆ తర్వాత కళ్ళని చెవుల్ని కాస్త తెరుచుకోండి. ఇన్నేళ్లుగా మీరు జీవిస్తున్న జీవితానికి అర్థం అనేదే లేదని అప్పుడు మీకు అర్థం అవుతుంది. సిపి, ఆ అమ్మాయి చెప్పింది నీకేదైనా అర్థమైందా? ఇదంతా అవసరమా? సైలెంట్గా ఊరికి వెళ్ళిపోండి అంటుంది. అది కూడా కరెక్టే, నీ దగ్గరున్న డబ్బంతా అయిపోయింది. మనం దీన్ని ముగించేద్దామా? ఊరికే ఉండే పిల్లల్ని రెచ్చగొట్టి తీసుకొచ్చింది మీరే కదా. రెండులో నుంచి ఏదో ఒకటి తీర్మానించుకోకుండా ఇక్కడ నుంచి వెళ్ళేదే లేదు. లేదు అలాగే వెళ్ళిపోతాం అనుకుంటే ఇక పైన అక్కడికి వెళ్ళి కూర్చునేది ఇక నేనే. ఇలా చూడయ్యా, నీతి నిజాయితీగా కష్టపడి నువ్వు మంత్రి అవ్వలేదు తెలుసా? నీ కులప మనుషులు గుద్దుగుద్దును గుద్దారుగా. అడవి మనసుల సమస్య ఇప్పుడు బుధకరం అయింది. దీన్ని ఇలాగే వదిలితే ఇక్కడి నుంచి ఢిల్లీ వరకు పాకుతుంది, గుర్తుపెట్టుకోండి. ఏంటయ్యా నువ్వు, ఏం చెప్పినా దిక్కులు చూస్తున్నావు. ఒకడిని రాగింగ్ చేసి చంపిన కేసు, ఆ కేసు ముగించడానికి టైం పడుతుంది. నిజాయితీగా మాట్లాడుతున్నట్టు అనుకుంటున్నావా? అలాగా, మా ఇద్దరి కొడుకులే కదా, ఎలా బయటికి రప్పించాలో మాకు బాగా తెలుసు. కానీ ఇక్కడ నీ పరిస్థితి కష్టమే. రాజీనామా చేయాలా? కొత్తగా ఫోన్ మాట్లాడిన వాడు సిడి నా చేతిలో ఉంది. డబ్బులు తీసుకుని మాట్లాడిన వాళ్ళ మాటలన్నీ దాంట్లో ఉన్నాయి. నా గురించి బాగా తెలుసు అనుకుంటాను. ఈ విషయంలో ఒక నిర్ణయం తీసుకోలేదనుకోండి, నేను సాయంత్రం ఒక ఛానల్లో కూర్చొని ఇంటర్వ్యూ చేస్తాను. ఇలా చూడు, ఆ ఎవిడెన్స్ ఉంది, ఈ సిడి ఉంది అని చెప్పి సీఎంని బెదిరిసినట్టు నన్ను బెదిరించద్దు. ఇప్పటికే ఉన్న పొజిషను రెడ్ కలర్ లైట్ పోయినాయి కదా, మిగతా ఉన్న వాటిని కొంచెం జాగ్రత్తగా చూడు. ఎమ్మెల్యే పోస్టింగ్ కూడా పోతుంది. ఏ సూరా, నీతో నేను చెప్పాను కదా, దీనికి ఒక అంతు తెలియకుండా ఊరు వైపే వచ్చేది లేదు. నువ్వు ఫోన్ పెట్టవయ్యా, నువ్వేం చేస్తావో అది చెప్పు ముందు. ఏమయ్యా? అనా, మనం వాళ్ళని పిలిపించు, తర్వాత యువతల కోసం ఒక ఊరేగింపు రెడీ చేయి. ఆదివాసులకి సపోర్ట్ చేస్తున్నట్టుగా, మిగతాదంతా నేను చూసుకుంటాను. చెప్పింది వినండి, తనేమి తప్పు చేయలేదు. ఏమండి నా మాట వినండి, తనేమి తప్పు చేయలేదు. హలో, ఎందుకు తీసుకెళ్తున్నారు? హలో, ఎక్కడ తీసుకెళ్తున్నారు? ఏంటిది ఎక్కడికి? హలో, ఏంటి ఏంటి? అరెస్ట్ చేసిన వాళ్ళని విడుదల చేయాలి. మేడం, మమ్మల్ని ఎందుకు నిర్బంధించారు? మేము బయలుదేరచ్చా?
పోలీసుల అరాచకం నశించాలి. కాసేపు అయ్యాక వదిలేస్తారు కదా. పోలీసుల అరాచకం నశించాలి. పోలీసు దూరం నశించాలి. 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 పోలీసుల అరాచకం నశించాలి. పట్టుకున్న వాళ్ళని వదలాలి. విడుదల చేయాలి. విడుదల చేయాలి. పోలీసుల అరాచకం నశించాలి. నశించిన వాళ్ళని విడుదల చేయాలి. విడుదల చేయాలి. విడుదల చేయాలి. పోలీసుల అరాచకం నశించాలి. నశించిన వాళ్ళని విడుదల చేయాలి. పోలీసుల అరాచకం నశించాలి. పోలీసుల అరాచకం నశించాలి. అరాచకం నశించాలి. అడగండి. సార్, మేము ఇక్కడికి ఒక విగ్రహం విషయంగా. ఏమన్నా సార్, మేము వెళ్ళొచ్చా అండి? ఎక్కడికి సార్? పాస్కు వెళ్ళాలి. ఆ వెళ్ళొచ్చులే, ముందు వెనక్కి జరగండి. ఎవరిని ఎప్పుడు అరెస్ట్ చేయాలి, ఎవరిని ఎప్పుడు అరెస్ట్ చేయకూడదని ప్రభుత్వం మాకు డ్రెస్ ఇచ్చింది. మీ డ్రెస్సుకున్న అధికారం లాగే మా డ్రెస్కి అధికారం ఉన్నది సార్. ఏ సెక్షన్లో మీరు వాళ్ళని అరెస్ట్ చేశారో చెప్పండి. సెక్షన్లు మీరు నాకు నేర్పాల్సిన అవసరం లేదు, బయలుదేరండి. స్టేషన్ జామీన్లో వదలడం కుదరదు. కోర్టులో హాజరుపరిచినప్పుడు మీరు జామీన్ తీసుకోండి. దీనికి రీజన్ ఏమిటో నాకు తెలియాలి. మేము పట్టుకొచ్చిన వాళ్ళు దేశ భద్రతకి వ్యతిరేకమైన వాళ్ళు. అర్థం కాలేదు, వాళ్ళు సెక్రటరేట్ లో బాంబు వేశారా? పారిపోతారు కదా, మావోయిస్టులు అవన్నీ చేస్తున్నారన్న విషయం మీకు తెలీదా? ఓహో, విషయం అదేనా? సరిగ్గా చెప్పారు. మీరు ఇక బయలుదేరండి. తీసుకొచ్చినందుకు ఎవిడెన్స్ ఉంది కదా, మిగతా విషయాలు కోర్టులో చూసుకుంటాను. పోలీస్ అరాచకం నశించాలి. పోలీస్ అరాజకం నశించాలి. సార్, ఎవరిని ఎలాంటి ఇబ్బంది పెట్టకుండా మేము మౌనంగానే పోరాడాం సార్. ఈ పోరాటంతో సంబంధం లేని వాళ్ళు అనవసరంగా వచ్చి రాళ్లది విసిరారు సార్. సమస్యను తెచ్చిన వాళ్ళను వదిలేసి మమ్మల్ని ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారో తెలిస్తే బాగుంటుంది. ఏంటి, ఎందుకు తీసుకొచ్చామో తెలియాలి కదా. చెప్తాను. గత 2 నెలల్లో నువ్వు ఎందుకని ఆదివాసుల్ని 3 సార్లు కలవడానికి వెళ్ళావు? వాళ్ళకి నువ్వు అక్కడ ఏం క్లాసులు తీస్తున్నావు? నేను చెప్తాను, తుపాకుల్ని బాంబుల్ని ఎలా యూజ్ చేయాలన్న క్లాస్. మల్లిగా, ఎస్ సార్, అన్నిటినీ డీటెయిల్ గా కనుక్కో, ఏది మిస్ అవ్వకూడదు. ఓకే సార్. దూరంగా నుంచవే. ఎవరు మీకు ఆయుధాలు సప్లై చేసేది? తమిళనాటు నుండా లేదా బయట ఊరు నుండా? అడుగుతుంటే తెలియట్లా నా మాటలు వినిపిస్తున్నాయా లేదా? చెప్పరు కదా, చెప్పండి 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 చెప్పు. వీళ్ళు తీసుకెళ్ళి 4 తగిలించు. ఓ వెళ్ళు వెళ్ళు, చెప్పు చెప్పువే చెప్పువే చెప్పు చెప్పు చెప్పమంటున్నారా? చెప్పవే చెప్పు 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 చెప్పవే. నోట్టరు తెరు మాట చెప్పు చెప్పు ఆగండి. మీరు ఆడవాళ్ళేగా, ఆడవాళ్ళు ఇలా కొట్టచ్చా? రే కుక్కకు పుట్టినాడా. మరేం పర్లేదు, నన్ను కొట్టకండి. ఇప్పుడు జరిగింది మనకి మంచిదే అని నేను చెప్తాను. పోరాటం మీడియా దృష్టికి వెళ్ళింది, దాంతోపాటు ఇంకొక సమస్య కూడా ఉంది. మీ శత్రువులు బాగా స్ట్రాంగ్ అయిపోతారు. కేసుని ఎట్లయినా ఎస్కేప్ చేయడానికి వాళ్ళు చూస్తారు. కండిషన్తోనే మనకు బెయిల్ దొరికింది. డైలీ వెళ్ళి పోలీస్ స్టేషన్లో సంతకం చేయాలి. సార్, అలా అయితే సిపి ఆయనకి బెయిల్ దొరికింది కదా, ఫార్మాలిటీస్ అని ముగించుకొని వచ్చేస్తారు. ఓకే సార్. పోలీసు కొట్టిన కేసే, అది లేడీ పోలీసు. అది అయ్యే వరకు కోర్టు చుట్టూ తిరగాల్సి వస్తుంది. మీ జామీన్కి కావాల్సిన డబ్బులన్నీ కూడా ఉమానే నాకు ఇవ్వాల్సి వస్తుంది. ఆ లెక్కలేంటో మీ దగ్గర చూసుకోండి. మీరు రియాక్ట్ అయింది మంచిదే. ఎక్కడ ఏ ప్రదేశంలో రియాక్ట్ అవ్వాలో అక్కడ అవ్వాలి. ఎవరికి ఉపయోగం లేని విషయంలో మీరు పోరాడుతున్నారు. కాకి రట్టేయటానికి ఇప్పటికే చాలా శిలలున్నాయి. మీ నాన్నగారిని కూడా లైన్లో నిలబెడతారా? చాలా ఓవర్గా మాట్లాడుతున్నావు, ఆగు. నిన్ను నాతోనే ఆడుకుంటున్నావా? తందానా తానా
మనం చేసే ధర్నాంతా ఒక తుఫాను గాలే ఓ ఎవరు నమ్మని కాలంలోన సత్యాన్ని నమ్మి నడిచే ఎవరు నమ్మని కాలంలోన సత్యాన్ని నమ్మి నడిచే తందానా తన నీవన్నే నమ్మి ముందు నీవు కదలిరారా కృషుంటే నీవు మరి గద్దెనెక్కు ఒక రోజు శిలతో నా చిన్న చిన్న మాయ చేయు ఆ శిల్పి నీలో నా శోకం పోతే శిల కూడా పూజనం జిమ్మ చీకటి పడితే సూర్యుడు కూడా చాటుకు చాటుకు పోయనే కలలన్నీ దూరం కాగా ఎడలో నా బాధే మిగిలే ఇక్కడ మాట వినదు తానే యుద్ధం గెలుపు కోరే మనసు ఇక్కడ మాట వినదు తానే యుద్ధం గెలుపు కోరే వృధాయిన సమయమంతా తిరిగి వచ్చు తప్పక గత జన్మ గుర్తు నీవు ఊరికే అది మేలులే కలలు వలలు ఆగబంట పోరాడవే చిమ్మ చీకటి పడితే సూర్యుడు కూడా చాటుకు చాటుకు పోయనే కలలన్నీ దూరం కాగా ఎదలో నా బాధే మిగిలే హే తందాన తానే హఠావే సాకారమే మగధ్వని పోరాటం జతగా నిలిచెను మనం చేసే ధర్నాంతా ఒక తుఫాను గాలే ఓ ఎవరు నమ్మని కాలంలోన సత్యాన్ని నమ్మి నడిచే ఎవరు నమ్మని కాలంలోన సత్యాన్ని నమ్మి నడిచే తందాన తన హఠావ సాకారమే ఈ అమ్మాయి ఇలా పట్టుదలతో ఉంటే ఈ పిల్లవాడు చనిపోతాడు. మీరెవరైనా సరే ఈ అమ్మాయికి కొంచెం చెప్పొచ్చు కదా. సైరా చెప్పేది విను, బిడ్డకి కొంచెం పాలు ఇవ్వు. అనవసరంగా సమస్య పెద్దది చేయకు. బిడ్డకి పాలు ఇస్తావా ఇవ్వా? మీరు కాస్త మాట్లాడకుండా ఉంటారా మేడం? ఇండియా ప్రెసిడెంటే స్వయంగా ఇక్కడికి వచ్చినా కూడా నేను అసలు బిడ్డకి పాలు ఇవ్వను. నేను అరెస్ట్మెంట్ కి కేసు పెడతాను. ఇదేం పోరాటం? ఊరికే మొండి పట్టుదలతో చేయకూడదు. నిన్ను అరెస్ట్ చేసి హాస్పిటల్ వేసేస్తాను. మీరు ఏం చేసినా సరే నేను ఇవ్వను. నా బిడ్డే కదా, ఇవ్వకుండా ఉండేది నేనే కదా. మీకేంటి బాధ? ఇది నా సొంతం. ఇలా భయపడితే నేను భయపడను. మేము చెప్పినట్టు వింటే మంచిది. చెప్పేది నేను విన్నా. నా బిడ్డకి పాలు ఇవ్వకపోతే మీకేంటి? ఈ బిల్డింగ్ పడిపోతుందా లేదా ముఖ్యమంత్రి రాజీనామా చేసేస్తారా? చెయ్యండి. నా భర్త ఎక్కడున్నారో మర్యాదగా చెప్పండి. ఆయన ఎక్కడున్నారో నాకు తెలిసి తీరాలి.
ఒక్క రూపాయి కూడా లంచం తీసుకోని నా భర్త ఎక్కడికి వెళ్ళిపోయారో తెలియడం లేదు. లేదా చనిపోయారా? హా, ఒకవేళ చనిపోతే ఆ బాడీని అంతా తీసుకొచ్చి నాకు చూపించండి. ఆయన ఈ భూమి మీద లేడని అమ్మాయికి బాగా తెలుసు, కానీ అమ్మాయి ఒప్పుకోవట్లేదు. అతను ప్రాణాలతో ఉన్నాడని నన్ను పిల్లల్ని నమ్మించడానికి ఆమె చూస్తూ ఉన్నది. దేవుడు ఎందుకు పరీక్ష పెడుతున్నాడో నాకు తెలియట్లేదు. ఎవరైనా నాకు సహాయం చేయొచ్చుగా. పాపకు పాలివ్వు, పాలివ్వు అని చెప్తున్నా. పాలివ్వకపోతే పాపని రోడ్డు పైకి విసిరేస్తాను. ఇవ్వు, మగవాళ్ళంతా అటువైపు తిరగండి. సార్ వెళ్ళండి, సార్ మీరు వెళ్ళండి. అటు ఇటు చూస్తున్నామేంటి? ఇవ్వు. రండి రండి, ఎక్కడికి? నరకానికి. ఎక్కడికి తీసుకెళ్తున్నావు? ఎక్కడికి వెళ్తున్నావు? మంత్రిని కలవాలి. అపాయింట్మెంట్ ఉందా? అటువంటిది ఏమీ లేదు. వెళ్ళకూడదు. అక్కడే ఆగు. అరే ఆగమంటుంటే వచ్చే వాళ్ళందరినీ పోలీసులు పెట్టి ఆపేస్తే మీరు ఎవరిని కలవకుండా ఉండొచ్చు కదా సార్? మేము మిమ్మల్ని ఇబ్బంది పెట్టాం సార్, వదిలేమని చెప్పండి సార్. చేతులు కాలిన తర్వాత ఏమీ పట్టుకునే ప్రయోజనం ఉండదు సార్. తర్వాత మిమ్మల్ని వచ్చి కలవం, అడ్డుకున్నా లోపలికి వస్తాం. మీరు తుపాకీలు బాంబులు పట్టుకుని లోపలికి వచ్చింది. ఆగండి, మేమేం చెయ్యం. మీరు సెక్రటేరియట్ అనే ఒక బిల్డింగ్ కట్టి దాంట్లో అధికారులు పోలీసులు అందరిని పెట్టి మీరేం చేస్తున్నారు సార్? మమ్మల్ని ఇబ్బంది పెట్టడానికా? మాకు సాయం చేయడానికా? పని జరగాలంటే లంచం ఇవ్వాలి, లేదంటే చచ్చేంత వరకు ఈ మెట్లు ఎక్కుతూ దిగుతూ ఉండాలి. 10 సంవత్సరాల నుంచి ఓ పెద్ద ఆయన తనకు రావాల్సిన పెన్షన్ కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. ఏసీ కారులో వెళ్లే మీరు కనీసం దాన్ని చూడను కూడా చూడరు. అందుకని మీరుండే చోట మేము ఇక్కడికి వచ్చి పోరాటం చేస్తున్నాం. అయ్యా కూర్చోండి. ఈరోజు నుంచి నేను ఎక్కడే కూర్చుంటాను. కూర్చోండి. మీరేం చేస్తున్నారు? అయ్యయ్యో, మాలాంటి సామాన్య ప్రజలు ఏమీ చేయలేకపోతున్నారు సార్. మీరే చేయగలరు సార్. మీ ఇష్ట ప్రకారం మీరు పార్టీ నడుపుతారు. మాకు ఇష్టం లేకపోయినా సరే మేము దాన్ని ఒప్పుకోవాలి. సరే, ఇలా మీరు పార్టీని పెట్టి ఏం చేశారో చెప్పండి. సంవత్సరానికి ఒకసారి మీరు కార్డును రూపొందిస్తారు. కదలడానికి కార్డు, బియ్యానికి కార్డు, గుర్తింపుకి కూడా కార్డు. చంపడానికి చావడానికి ఏ కార్డుతో పనిలేదు సార్. ఇప్పుడే ఆయనకి 80 ఏళ్ళు సార్. ఇంకా ఇస్తే మీరు ఎన్నేళ్ళు ఇస్తారు సార్? మీరిచ్చే పెన్షన్ ఆయన మందులకైనా ఉపయోగపడనివ్వండి సార్. బిచ్చం వేస్తున్నామని చెప్పి కనీసం ఇవ్వండి సార్. ఇదిగోండి, దీన్ని అలాగే పట్టుకోండి. తర్వాత ఇది చాప. అదంతా సరేలే, నీకేం కావాలి? నాకు అవసరమైనవన్నీ మీరు ఇవ్వగలరా? తిరిగి చూడ్డానికి మనుషులు లేకపోయినా సరే సెక్రటేరియట్ ముందు తను చనిపోయిందనుకోండి, కార్పొరేషన్ వాళ్ళు వచ్చి కుక్కలను తీసుకెళ్లి పూడ్చినట్టు పూడుస్తారు. అది వద్దు. తన పరిస్థితికి మీరే కారణం. అందుకని ఈ రోజు నుంచి ఈవిడ ఇక్కడే ఉంటారు. ఇక్కడే ఉండి తను చనిపోయిందనుకోండి, కనీసం జెండా అయినా కప్పుతారుగా. ఇంతకీ మీరెవరు? ఒక పిచ్చివాణ్ణి. నీలాంటి వాడికి ఓటు వేయడానికి వేలు చాచి ఇంకు వేయించుకునే సామాన్యుణ్ణి. ఈ వేలు ఇంకు వేయించుకోవడానికే కాదు, మీ కళ్ళను లోడ్డానికి కూడా. అందరికీ చెప్తున్నాను, ఈవిడికి ఏదైనా అయితే ఆ తర్వాత తెలుస్తుంది నేను ఎవరు. మీరు వెళ్ళి పడుకుందమ్మా. తప్పకుండా. వారం రోజుల నుంచి వీళ్ళమ్మ హాస్పిటల్లోనే ఉంది. నేను మాత్రం ఈ వయసులో ఒక్కడిని ఎలా చూసుకోగలను? నాకున్న ఒక్కగాను కూతురమ్మా ఇది, ఒక్కగాను ఒక్క కూతురు. ఈవిడ పక్కన కూర్చున్న ఆవిడ కూడా వెళ్ళిపోయింది. ఇది మాత్రం ఒంటరిగా కూర్చొని ఏం చేయబోతోంది? మీరు మాత్రం ఎంత పట్టించుకోగలరు చెప్పండి. ఇంతటి ఎండలో మీ పిల్లల్ని ఆ పెద్ద ఆయన్ని ఉంచి ఈ విధంగా కష్టపెడితే మీ ఆయన ఎవరు తీసుకొచ్చి ఇవ్వరు నీకు. పైకిలే, రేపటి నుంచి నేను ఇక్కడ చూడకూడదు. తీసుకెళ్ళి ఆయన్ని పైకిలే అని చెప్తున్నా. నీ మూడు ప్రాణాలతో తిరిగి వస్తాడు, లేదంటే రాడు. ఇక్కడి నుంచి వెళ్ళిపోలే. నన్ను చంపినా సరే నేను వెళ్ళను. చేతిలో పసిపెట్టు ఉంది కాబట్టి వదిలేస్తున్నాడు, లేకపోతే చంపేసేవాడిని. చేసిన పోరాటం చాలు, ఇక్కడి నుంచి వెళ్ళు. మీరు వెళ్ళి ముఖ్యమంత్రిని తీసుకురండి, ఆయన వస్తే నేను వెళ్తాను. ముఖ్యమంత్రి ఎవరు అనుకున్నా? నీకు డెలివరీ చూసి డాక్టర్ అనుకున్నావా ఏంటి? వాళ్ళకి వేరే పని ఉంది. ముఖ్యమంత్రిని చూడకుండా నేను ఇక్కడ నుంచి వెళ్ళనే వెళ్ళను. ముఖ్యమంత్రిని చూడడానికి నేను ప్రయత్నించాను, నేను ఇక్కడే ఉంటున్నాను. సిపి, ఇదేంటి పోరాటానికి తగిన బహుమత? చంప మీద పీపీ మనుషుల మీద చేసుకున్నారు. నిజం చెప్పనా, నేను ఫోన్ చేసి 4-5 రోజులు అవుతోంది. ఇక్కడ రాజకీయ నాయకులు మంచివారు కాదు. వైడైనా సరే వాడైనా సరే, అందుకనే నేను రాజకీయంలో కొత్త అధ్యాయం తీసుకురాబోతున్నాను. సిపి, చేతి ఖర్చుకి ఏదైనా ఇవ్వు. చేతి ఖర్చుకి తీసుకో.
దొరికిందిగా. ఈ విధంగా నిన్ను కూడా కొట్టడానికి నాకు 2 నిమిషాలు చాలు. అమ్మాయి ఏమని ఆలోచిస్తున్నా? పైకి లే. లే. పెద్దనా వస్తువులను తీసుకో. సరే సరే వెళ్ళండి. ఇక నువ్వు ఇక్కడ కనబడడానికి వీల్లేదు. వెళ్ళు. ముఖ్యమంత్రి ఇక్కడే కాదు, మా ఊరికి వస్తారు కదా, అక్కడ కూడా నేను చూసుకుంటాను. ఓకేనా? డ్రైవర్ త్వరగా పోండి, ఇక ఇక్కడ ఉండడం అంత మంచిది కాదు, కల్చర్ తెలియదు వీళ్ళకి. అసలు ఏం చేస్తున్నారు? ఈ పిచ్చిదనంతో ఆడే ఆటలను ఆపకపోతే మా నాన్నని గౌరవించిన వాడిని అయిపోతాను. మీరంతా కలిసి నన్ను ఇక్కడి దాకా తీసుకొచ్చారు. ఇక్కడికి వచ్చాక నాకు ఒక విషయం అర్థమైంది. విగ్రహం కావాల్సింది మా నాన్న కాదు, అవ్వాల్సిన విగ్రహాన్ని నేను. ఎందుకు పనికిరానివాడిని నేను విగ్రహాన్ని అయిపోవాలి? పుట్టిన మట్టిని, పీల్చిన గాలిని, అటు తిరిగి ఇటు తిరిగి ఎటు తిరిగినా సరే ఎందుకు పనికి రాకుండా ఉన్నవాడిని నేను. ఈరోజుతో తీసేస్తాను ఈ మూర్ఖపు వేషాన్ని. ఏంటి మౌనంగా నుంచున్నారు? అరవండి. నోట్లో నుంచి రక్తం వచ్చేంత వరకు అరవండి. ఒంటరి పోరాటం అని చెప్పి చచ్చేంత వరకు అరవండి. లేదంటే లాకప్లో ఉండి పోలీసులతో దెబ్బలు తినండి. ఏ ప్రయోజనము ఉండదు. రోడ్ల మీద ఉన్న విగ్రహాలు కూడా కళ్ళు తెరుచుకుని చూస్తాయి. తెరుచుకోవాల్సిన కళ్ళు ఎప్పటికీ తెరుచుకో. ఇకపై మీ పోరాటంలో నేను భాగం పంచుకుంటాను. ఊరికి అరవడానికి కాదు, ఆకలితో చావడానికి కాదు. ర్యాగింగ్ అని చెప్పి మేడ మీద నుంచి మీ ఫ్రెండ్ని తోసేసిన వాళ్లే కదా మీరంతా. దమ్ముంటే చంపిన వాళ్ళని తీసుకురండి వెళ్ళి. ఏయ్, నువ్వు ఇప్పుడు ఎక్కడ ఉన్నావురా? నీకు ఎన్నిసార్లు కాల్ చేసాను తెలుసా? సరే సరే, ఐటెం దొరికిందా? ఆ వద్దు వద్దు, నువ్వు అక్కడే ఉండు, నేను అక్కడికి వస్తా. ఆ వార్డెన్ కళ్ళకు దొరకకుండా చూసుకో. సరే, ఐటెం దొరికింది, పదండ్రా. తీయు, బాగా తీయు. ఇలాగే వదిలేస్తే నా కొడుకును వాళ్ళు చంపేస్తారు. ఏదైనా చేసినా కొడుకును కాపాడు. ఏమయ్యా, నీ పోలీసుల చేతిలో ఉండేది ఫ్లూటా లేక లతీనా? పెట్టుకుని బొమ్మలు ఆడుకుంటున్నారు. జాగ్రత్తగా వినండి, వీళ్ళు తీవ్రవాదులు కాదు, స్టూడెంట్. చంపిన హంతకుల్ని మేము విడిచిపెట్టేది లేదు. చేసేది మేమంతా కలిసే చేసాం కాబట్టి మమ్మల్ని మీరు కాల్చినా సరే ఏం చేసినా సరే ఇక్కడి నుంచి వెళ్ళబోయేది లేదు. Thank you.
శంబగశేరి పరమేశ్వరం పిల్ల కొడుకు సిపి సుధంద్రన్. ఏంటయ్యా మీ క్లయింట్ ఈ రోజు కూడా రాలేదా? యువర్ ఆనర్, ఆయన ఇప్పుడు ఇంకో కోర్టులో ఉన్నారు చెన్నైలో. Even though the charge for taking the law into hands exists, the intervention of Mr. C.P. Sudhendran alone has brought the real culprits behind the murder of the Adivasi youth Chinnan to light. ఎన్ని రోజులు మించో కోర్టుకి ఇవ్వని ఈ పత్రం ఈ రోజు మాత్రం ఎలా వచ్చింది? యువర్ ఆనర్, అది యాక్సిడెంట్ గా జరిగిన ఒక విషయమే. శ్మశానానికి తీసుకెళ్ళడానికి ముందే మొదలు పెట్టారు కదరా, మీరు చాలా చాలా మంచోళ్ళు. చంబకశేరి పరమేశ్వర పిల్లయ్యన నేను. అదే అదే ఆ పత్రం, పిల్లయ్య సారు వాళ్ళ కుమారుడి మీద రాసిన పత్రం అదే. పాతి పెట్టినా నిజం బయట పడుతుందని ఊరికే అనలేదు. ఈశ్వరా, నాకిక నరకమే. శంబకచ్చేరి పరమేశ్వరుడు యొక్క కుమారుడు సిపి స్వతంత్రన్ పేరు మీద రాసిన ఈ పత్రం ఎటువంటి సందేహాలకు తావులేదు, నిజమైనదని ఈ కోర్టు నమ్ముతోంది. అందువల్ల ఆస్తిపాస్తుల చట్టం ప్రకారము అటుపక్క సోమం చూపించిన పత్రానికి విలువ లేదని, ఇంతకాలం అనుభవిస్తున్న సోమన్ యొక్క స్థిరాస్తులు చరాస్తులు అన్నిటికీ సంబంధించినటువంటి విషయాలు ఈ రోజు మొదలుకొని ఆస్తికి సంబంధించిన విషయాలన్నీ కూడా స్వతంత్రానికే చెందుతాయని ఈ కోర్టు తీర్పు ఇవ్వటమైనది. అది మాత్రమే కాదు, ఈ సమస్య తీరటానికి ఇచ్చినటువంటి రిసీవర్ ని ఈ కోర్టు రద్దు చేస్తోంది. సోమన్ శిక్షకి అర్హుడైనప్పటికీ అతని వయస్సుని కోర్టు దృష్టిలో పెట్టుకొని ఈ కోర్టు అతన్ని విడుదల చేస్తోంది. Taking into consideration of the good intention behind this, the court declares all the accused set free from all charges. అయ్య గారు నిద్రపోయారేంటి? ఇల్లు వచ్చేసింది, కిందకి దిగండి. జాగ్రత్త జాగ్రత్త, మెల్లగా మెల్లగా, అంతే పదండి పదండి, జాగ్రత్తగా నడవండి. ఈ ఇల్లు మామగారు ఆస్తి అని చెప్పి నడి రోడ్లో పడుకోవడమే. ఇదిగోండి, ఇక నుంచి మీరు ఒంటరిగా పడుకోండి. ఇతని ఆస్తి చూసే ఈ ముసలోడికి నన్ను కట్టబెట్టారు. ఇప్పుడు అన్ని పోయాయి కదా, ఇక దేనికి ఈయన పనికిరాడు. నేను వెళ్తున్నాను. ఇప్పుడే బాగా చూసుకోండి, తీసుకెళ్లిన తర్వాత అది లేదు ఇది లేదని రాకూడదు. హే, హై రేంజ్ లో ఉన్న ఒక చిన్న చర్చ్, పెద్ద ఆదాయం లేదు, ప్రస్తుతానికి తక్కువ ఖరీదు చేసే యేసు చాలు. సరేనా? సరే. చర్చికి వచ్చిన వాళ్ళు భయపడకుండా ఉంటే చాలు. చర్చ్ చిన్నదైనా యేసు ప్రభు బాగానే చూసుకుంటాడు అంటున్నాను. ఏదోటి వాగద్దు, నిన్ను పెట్టుకుని యూదా శిల్పం చేస్తానులే. చివరికి మీరు కూడా వెళ్తున్నారు కదా. ఇలా పంపించడం అనేది ఈ సృష్టిలో ఇదే మొదటిసారి. మామూలుగా వెళ్ళేటప్పుడు మళ్ళీ కలుద్దామని చెప్తారు, కానీ ఇది అలా మాత్రం కాదు. నన్ను తీసుకెళ్లి చర్చి లోపల వాళ్ళు ఒక విగ్రహంగా మారుస్తారు. ఆ తర్వాత ఎంతో మంది మూర్ఖులు ప్రార్థనలు చేస్తారు. నా దగ్గర అది లేదు ఇది లేదు, నాకు అది ఇవ్వు ఇది ఇవ్వు అని అరుస్తూ ఉంటారు. ఇవన్నీ నేను ఎక్కడి నుంచి తీసుకొచ్చివ్వాలి? మీ దగ్గర నుంచి నేను వెళ్ళిపోతుంటే నాకు బాధగానే ఉంది. విగ్రహంగా మారిన తర్వాత ఏడ్చినా కూడా మొహంలో ఎటువంటి ఎక్స్ప్రెషను ఉండదు. ఎక్కడున్నా సరే నేను మిమ్మల్ని మర్చిపోలేను. మీరు మీ కష్టాలన్నీ తీరిపోయి ఆనందంగా ఉండాలి. ఏ విగ్రహానికైనా తప్పకుండా ఒక మంచి రోజు వస్తుంది. ఇక బయలుదేరనా? నేను మనసారా మిమ్మల్ని చూసుకుంటాను, ఎందుకంటే నేను చర్చికొచ్చి మిమ్మల్ని చూడలేను కదా, ఎందుకంటే నా పేరు కాకి కదా. దిగన్నా ఒక కటింగ్ వేసి వెళ్దాం. నేను కూడా ఈ ఏరియాలోనే ఉంటున్నాను.
నన్ను క్షమించండి, పరమేశ్వరన్ సార్ ఆస్తి ఎక్కడుంటుందో నేను అక్కడే ఉంటాను, అది నా జన్మ హక్కు. స్వామి, అద్భుతమైనటువంటి స్వామి, మీరు ఒకసారి బయటికి రండి. మెల్లగా మెల్లగా చూసి దిగండి. మెల్లగా మెల్లగా అంతే. వీళ్ళేం చేయరు, ఏం చేయరు మిమ్మల్ని. ఇలా వచ్చి మెల్లగా దీన్ని ఆనుకుని నిలబడండి అంతే. ఇక్కడ ఉన్న బాధ్యతలన్నీ స్వామి నెరవేర్చారు. ఇప్పుడు ప్రశాంతంగా గంగలోకి వెళ్ళి మునిగి స్నానం చేసి అక్కడ ధ్యానం చేసుకుంటారు. కాశీకి వెళ్ళిన ట్రైన్లో ఇతని ఎక్కించి మరీ వస్తాను. ఇక మీదట ఈ సిబిఐ గారికి నేనే డ్రైవరు, చెప్తున్నా. పరమేశ్వరయ్య గారి బండి ఎక్కడుందో ఇక మీదట నేను కూడా అక్కడే ఉంటాను. రండి రండి, తిరగండి, జాగ్రత్త జాగ్రత్త, మెల్లగా నడవండి, చూసి నడవండి అంతే అంతే. ఎక్కడెక్కడే కార్ ఎక్కడే, మెల్లగా ఎక్కండి. జాగ్రత్త, తల జాగ్రత్త, కూర్చోండి. అయ్యయ్యో పడుకున్నారండి, సర్లే వస్తాను. నాన్న కనిపించడం లేదు, మీ నాన్నగారి విగ్రహం కనిపించడం లేదు. యేసు ప్రభుతో వెళ్ళాడేమో అని అక్కడ కూడా వెళ్ళి చూడమన్నాను, అక్కడ కూడా లేడట. ఎక్కడున్నారయ్యా, మీరెక్కడున్నారు? నువ్వు ఒక మాట కూడా అడగకుండా వెళ్ళిపోయావే. నేను నీకు ఏ ద్రోహం చేశాను? ఏ కొరత పెట్టకుండానే కదా చూసుకున్నాను. జీవంతో ఉన్నప్పటి గ్లామర్ కన్నా ఎక్కువ గ్లామర్ తో ఉంచాను కదా నిన్ను. అందరం నోరు మూసుకొని అలా నిలబడ్డారేంటే, సృష్టికర్త బాధ మీ ఎవరికి అసలు ఎప్పటికీ అర్థం కాదులే. ఉత్తరం వెళ్ళే దారేది, ఉటోపియా దక్షిణమేది? దక్షిణం వెళ్ళే దారేది, టోపియా తప్పించుకున్నావు అంతేగా? ఉత్తరం వెళ్ళే దారేది, టోపియా దక్షిణమేదే? దక్షిణం వెళ్ళే దారేది, టోపియాకి ఉత్తరమేదే? దక్షిణం వెళ్ళే దారేది, టోపియా మెట్లు ఎక్కడ? కథని నేను ఇక్కడ వరకు తీసుకొచ్చాను. పరమేశ్వరయ్య గారి శిల్పం ఎక్కడికి పోయిందని ఎవరికి చెప్పకూడదని ఈ సినిమా డైరెక్టరు ప్రొడ్యూసరు నాకు చెప్పేశారు. అందువల్ల మీరే ఊహించుకోండి, త్రికాలజ్ఞానిగా ఉన్నందువల్ల నేను సిపి భవిష్యత్తు గురించి చెప్తాను. హీరోయిన్ ఉమాదేవి 10th అనే పట్టుదలని వదిలేసి సిపిని పెళ్లి చేసుకుంటారు. సిపికి చాలా మంచి మనసు కాబట్టి ఉమాదేవి 5 పిల్లల్ని కంటారు. సిపి ఆ ఊర్లో చాలా పెద్ద మనిషిలా అవుతాడు. ఆయన రాజకీయాల్లోకి వస్తాడు, మినిస్టర్ గాను లంచగొండిగాను రాజీనామా చేస్తాడు, మళ్ళీ మంత్రి అవుతాడు. ఈలోపు ఈ రాష్ట్రం పెద్ద లంచగొండి రాష్ట్రంగా మారుతుంది. ఆ తర్వాత ఆయన ఇంకో పార్టీకి మారి మళ్ళీ మినిస్టర్ అయ్యి చివర్లో 90th ఏట సిపి ఆయన మరణిస్తాడు. అప్పుడు ప్రభుత్వ లాంఛనాలు ఆయనకు దొరుకుతాయి. ఆ రోజున మా నాన్నలాగానే నేను కూడా గుండు దెబ్బ తిని చచ్చిపోతాను. గుడ్ బై. అంగారకం దాటేసి వెళ్ళండి 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 వెళ్ళండి, చుట్టేసి వచ్చేసి వెళ్ళి చేరిపోయారా? అంగారకం దాటేసి చుట్టేసి వచ్చేసి చంద్రుణ్ణి సూర్యుణ్ణి ఈడ నుంచి దాటి ఇంద్రలోకం పైన ఒకటికి పోయి మోదీని చూసేసి రమను చూడగా భయంతో దాటేసి గుప్పి గంతులు వేసి భూమిని తెరిచాన పాతాళంకెళ్ళక కర్మ ఏంటో గాని యముని చూసేనా? స్నానమే చేశాక వెలిగే వచ్చాక గుండ్రంగా తిరిగే శుక్రుడిని చూసానా 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 చూసానా. ఉత్తరం వెళ్ళే దారేది, ఉటోపియా దక్షిణమేదే? దక్షిణం వెళ్ళే దారేది, ఉటోపియా దక్షిణమేదే? ఉత్తరం వెళ్ళే దారేది, ఉటోపియా ఉత్తరమేదే? దక్షిణం వెళ్ళే దారేది, ఉటోపియా ఉత్తరమేదే? గాలిని ఆపే దారేది, ఉటోపియా ఉత్తరమేదే? వందే నాయకే దారేది,
యూటోపియా మెట్లేవి కిందకి దిగే దారేది ఏమటది నేరుగా వెళ్తే వంతెనగా పోయా పోయా మహాని తోహాలి ఓర కలహమానా కొదుకు మాలికి తామేరు ఆమకాచి అలాయు అది సరే అయితే ఆ చోటు ఎక్కడుందో మీకు తెలియదన్నమాట